కదే మీ అందరికి మేము కథలు బాగా చెప్తాం. ఓకే, పూర్వం ఒక రాజు ఉండేవాడు అనమాట. సో ఆ రాజు ఏంటంటే, ఇప్పటి వరకు తన రాజ్యంలో ఉన్నటువంటి సంపద కానీ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా భవిష్యత్తు తరాలకి అందివ్వాలని అనుకున్నాడు. చాలా గొప్ప ఆలోచన. సో ఈ ఈ గొప్పతనాన్ని అంతటిని భవిష్యత్ తరాలకు ఇవ్వాలి అంటే ఉన్నటువంటి ఈ యొక్క నాలెడ్జ్ కానీ ఈ సంపద కానీ ఇదంతా కూడా ఏంటంటే భవిష్యత్ తరాలకి ఎలా ఇవ్వాలా అని చెప్పి ఆలోచించాడు. ఆలోచించి తన ఆస్థానంలో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద వ్యక్తులందరినీ పిలిపించి, మనం మన భవిష్యత్ మన భావి తరాలకి మన సంపద అంతటినీ కూడా మన నాలెడ్జ్ అంతటినీ కూడా మనం వాళ్ళకి ఇవ్వాలి, దానికి మీరు ఏదైనా తయారు చేయండి, ఏదైనా గొప్ప విషయం తయారు చేయండి, అదంతా మనం వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి అంటే, ఆ గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ వెళ్ళి కొంత కొంతకాలం సమయం తీసుకొని పెద్ద పెద్ద పుస్తకాలు, ఈ సైజు పెద్ద పెద్ద పుస్తకాలు 4 తయారు చేసి రాజుగారి దగ్గరకు వచ్చి, రాజుగారు ఇదండి విషయం, ఇన్ని పుస్తకాల్లో మనం ఈ విషయాన్ని అంతటిని నిక్షిప్తం చేసాం, చాలా భద్రపరిచాము, ఇది మన భవిష్యత్ తరాలకు ఇస్తే చాలా బాగా ఉపయోగపడుతుందండి అని చెప్పి అన్నారనమాట. రాజుగారు దాన్ని చూసి, రాజుగారు చాలా మంచి రాజుగారు, రాజుగారు దాన్ని చూసి ఇంత పెద్ద పెద్ద పుస్తకాలంటే జనాలు చదవలేరు, సాధారణ జనాలకి అర్థం కాదు, ఇంత పెద్ద పుస్తకాలు వద్దు, ఇంకొంచెం చిన్నది చేయండి, ఇంకొంచెం చిన్నది చేయండి అని చెప్పేసి అన్నారు. మళ్ళీ రాజుగారు చెప్పిన మాట వినాలి కదా, ఈ పెద్దలందరూ ఈ పుస్తకాలు తయారు చేసిన పెద్దలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి, లేదు ఇంత పెద్ద పుస్తకాలు కాదు, ఇంకా చిన్న తయారు చేద్దాం అని చెప్పేసి ఇంకొంచెం చిన్నది తయారు చేశారు. 4 పుస్తకాలు కాస్త ఇంకొంచెం చిన్న పుస్తకంగా ఈ మాత్రం పెద్ద పుస్తకంగా తయారైంది, ఎంత పుస్తకంగా తయారైంది. ఓకే, దాన్ని రాజుగారికి చూపించారు. రాజుగారు దాన్ని కూడా చూసి, లేదండి ఇంత పెద్ద పుస్తకాన్ని కూడా జనాలు చదవలేరు, ఇంకా చిన్నది చేసేయండి, ఇంకా చిన్నది చేసేయండి అన్నారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఇంకా చిన్నది తయారు చేయడానికి ఇంత చిన్న పుస్తకాన్ని తయారు చేశారు. రాజుగారికి అది కూడా చాలా ఎక్కువగా కనిపించింది. కనిపించి రాజుగారు అన్నారు, ఇలా కాదు, ఇలా కాదండి, ఇంకా చిన్నది తయారు చేయాలి, కనీసం ఒక్క పేపర్ కూడా ఎక్కువే అవుతుంది, ఒక కాగితంలో కూడా ఆ సమాచారం అంతా కూడా ఒక్కటే అవుతుంది, ఆ గొప్పతనం అంతా కూడా ఒక్క కాగితంలో కూడా ఒక కాగితం పూర్తిగా రాసినా కూడా ఎక్కువే అవుతుంది, అంత తక్కువ రాయండి, ఆ తక్కువ సమాచారంతో ఆ తక్కువ విలువతోటి మన భవిష్యత్ తరాలన్నీ బాగుపడాలి, అంత తక్కువగా ఏదోటి తయారు చేయండి ఈ గతించిన సంపదను అంతటిని గురించి అని చెప్పేసి అన్నారు అనమాట, భావితరాలకి ఒక మార్గం చూపించడానికి. మళ్ళీ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళి ఆ రాసినటువంటి 4 పుస్తకాలు అన్నింటినీ మళ్ళీ చేసి ఆ 4 పెద్ద పెద్ద పుస్తకాలని చిన్న పుస్తకాలు చేసి మొత్తం ఇంతటిని చేసి ఒక పేపర్ మీద ఒక్క లైన్ రాసుకొచ్చి తీసుకొచ్చారు అనమాట. ఒకే ఒక్క లైన్ తీసుకొచ్చారు. ఆ లైన్ ఏంటో గెస్ చేయగలరా? ఆ ఒక్క లైను భవిష్యత్ తరాలకి మార్గదర్శకం. ఇప్పటి వరకు సంపాదించినటువంటి సంపద కానీ గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఆ ఒక్క లైన్లోనే ఉన్నాయి. ఏంటా ఒక్క మాట చెప్పగలరా? ఎవరైనా చెప్పాలి అనుకుంటే గనక చాట్ బాక్స్ ద్వారా తెలియజేయచ్చు. ఈ సమయం మళ్ళీ రాదు. ఓకే, వెరీ గుడ్, ఒకటి చెప్పారు. ఓకే, నేను చెప్తా ఆ సమయం. ఆ ఒక్క లైన్ ఏంటి అంటే, ఏది కూడా ఏ ఒక్కటి కూడా కష్టపడకుండా సొంతం కాదు, కష్టపడకుండా ఏది సాధించలేము అనే ఒక్క లైన్. ఆ ఒక్క లైన్ గతించిన ఎన్నో సంవత్సరాల యొక్క చరిత్ర అనమాట. ఓకేనా? భవిష్యత్ తరాలకి ఆ ఒక్క లైన్ ఉపయోగపడుతుందా లేదా? చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. మన భవిష్యత్ తరాల నుంచి, మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కష్టపడకుండా ఏది సొంతం కాదు. సో మనం కష్టపడాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం, రైట్? ఓకే, ఇదే ఈ రోజు యొక్క పాజిటివ్ నోట్. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, పావని గారు చెప్పండి. అన్మ్యూట్ అండ్ వీడియో ఆన్ చేయడానికి ఒకసారి ఆప్షన్ పెట్టండి, ఎందుకంటే మన హోస్ట్ ఉన్నారు మీటింగ్ లో, కాకపోతే ఆయన పేరు ఏదో ఐడెంటిఫై అవ్వట్లేదు, సో అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. అవునా? యా, ఐ ఆస్క్డ్ హిమ్. స్టూడెంట్స్ అందరూ కొంచెం కామ్ గా వాళ్ళ. ఓకే, పావని గారు
సో నేను ఒక ఆప్షన్ ఇచ్చానండి, ఎవరైతే మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళు దెమ్సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి మన గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్మ్యూట్ చేయమని చెప్పండి మన వాళ్ళని. సో ఆ విధంగా వీడియో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, ఒక్కసారి అడగండి మన వాళ్ళని. పవన్, హలో పవన్ గారు, హలో పవన్ గారు, హలో మీకు వినిపిస్తుందా అండి? మీకు మీ స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్ లో జాయిన్ ఆడియో అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేస్తే అక్కడ మీకు అన్మ్యూట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది సార్. మీరు అది చేస్తే వీ కెన్ ఐడెంటిఫై యూ ఈజీలీ. హలో హలో It seems like there are some technical discrepancies here. I'll call him and I'll get back to the session. Is that okay? Sure and sure, no problem andi. In the meantime, asalu layout anta okkaru pillaliki explain chestunnanu, I'll get back. Sure, tappakunda andi. Thank you. Okay. So ee roju session ee vidhanga nadustundi. Maniki resource person ready gaane unnaru. Aina ECE branch nunchi ready ga unnaru. Acharya Nagarjuna University nunchi maniki ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు, సొంతంగా ఒక కంపెనీ కూడా పెట్టారు. సో ఈ విధంగా ఆయన మనకి అందుబాటులో ఉంటారు ఈరోజు. ఈసీఈ గురించి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దీని గురించి ఉన్నటువంటి హైయర్ స్టడీస్ కానీ, ఈసీఈ పూర్తి చేసిన తర్వాత ఇమీడియట్ గా ఉండేటువంటి జాబ్ ఆపర్చునిటీస్ కానీ, గవర్నమెంట్ సెక్టార్ లో ఏ విధంగా ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్ లో ఏ విధంగా ఉంటాయి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఆయన మనం అడిగితే, ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక మనం అడిగినట్లయితే చక్కగా మనకు వివరిస్తారు. అదే విధంగా మిగిలిన బ్రాంచ్ల గురించి కూడా రిసోర్స్ పర్సన్స్ అందులో అందుబాటులో ఉన్నారు, మనకు వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. మనం వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు, ఇంటరాక్ట్ అయిన తర్వాత మనం ఏమైనా డౌట్స్ అడిగితే వాళ్ళు మనకి కన్వే చేస్తారు. ఈ విధంగా ఇవాళ సెషన్ సాగుతుంది. ఓకే, పావని గారు, పావని గారు, అసలు పావని గారు కట్ అయిపోయారు. ఓకే, సరే, మనకి రిసోర్స్ పర్సన్ వస్తా అన్న అన్నారు. ఓకే, నేను ఇప్పుడు ఒక చిన్న పోల్, మనకి నియర్లీ 161 అటెండెస్ ఉన్నారు, 161 మెంబర్స్ ఉన్నారు. సో మీ అందరికి కూడా నేను ఒకసారి పోల్ పెడతాను, ఈసీఈ ఎంతమంది ఉన్నారు, మిగిలిన బ్రాంచ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనకు ఒకసారి చూద్దాము, రైట్? ఓకే, మనకి పోల్ రెడీగా ఉంది. ఒకసారి మీరంతా కూడా ఏ బ్రాంచ్ అనేది మీరు మాకు ఇక్కడ పోల్లో పార్టిసిపేట్ చేసి తెలియజేయండి, రైట్? ఓకే, పోల్ స్టార్ట్ అయింది, మీ యొక్క బ్రాంచ్ అనేది తెలియజేయండి. సూపర్, టోటల్ 165 మెంబర్స్ ఉంటే అందులో
ఈసీఈ బ్రాంచ్ వాళ్ళు 58 మెంబర్స్ ఉన్నారు. సూపర్, చాలా బాగుంది. ఫార్మసీ వచ్చేసి 34 మెంబర్స్ ఉన్నారు. సివిల్ బ్రాంచ్ వచ్చేసి 23 మెంబర్స్ ఉన్నారు. సిసిపి వాళ్ళు, సిసిపి బ్రాంచ్ వచ్చేసి 28 మెంబర్స్ ఉన్నారు. సూపర్, చాలా బాగుంది. కేవలం ఈసీఈ 41% ఉంది. ఓకే, సూపర్. పావని గారు చెప్పండి. చెప్పండి, ఏంటండి? ఇక్కడ పవన్ కుమార్ అని చెప్పి ఆయన ఇక్కడ ఉన్నారు కదా, వీడియో ఆన్ చేశారు. ఆయన అన్మ్యూట్ చేయాలి. పవన్, అన్మ్యూట్ యువర్ అనిల్. ఈ స్క్వేర్ లో బాటమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది కార్నర్ లో. యా, నేను నేను పవన్ కుమార్ గారికి నేను అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాను. యా, ఆయన అన్మ్యూట్ చేశారు. సార్, వెల్కమ్ యూ సార్. పవన్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. మనకి 51% ఈసీఈ పిల్లలు ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నారండి. సో వాళ్ళంతా కూడా అసలు బీటెక్ ఈసీఈ, ఐ మీన్ డిప్లొమా ఈసీఈ తర్వాత ఉండేటువంటి ఆపర్చునిటీస్ అన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీరు వాళ్ళకి గైడెన్స్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ. పవన్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్, పవన్ గురించి ఐల్ గివ్ యు ఎ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. తను ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ కింద తన చేశారు అండ్ ఆ తర్వాత ఇప్పటికీ ఫోర్ చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ లో స్టార్టింగ్ నుంచి చాలా కష్టపడి టాయిల్ అయ్యి హీఈస్ వర్కింగ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ ఇన్ హ్యాట్స్ ఇన్ కంపెనీస్ ఇన్ చెన్నై. అండ్ కోర్ సైడ్ హీఈస్ లైక్ వెరీ వెరీ ప్రాపర్ ప్రొఫెషనల్ తను. అండ్ ఇవాళ చెప్పాలంటే హీ హాజ్ సో మెనీ అఫీషియల్స్ విజిటింగ్ హిమ్ ఇవాళ తన ఆఫీస్ లో, బట్ స్టిల్ హీ హాజ్ అగ్రీడ్ టు టాక్ టు అస్ ఫర్ 15 or 20 minutes. మీకు ఏ డౌట్ వచ్చినా ఆయన అడగచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ భవని, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. సో హలో ఎవ్రీవన్. నేను 2014 లో నా బీటెక్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూలో కంపెనీ ఇంటర్వ్యూ అటెండ్ చేసి బెంగళూరులో ఒక చిన్న కంపెనీలో నా కెరీర్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత అక్కడ వర్క్ చేసిన టైంలో అక్కడ హెచ్ఓడి లింక్స్ అలా అలా పరిచయం అయ్యి వేరే వేరే కంపెనీస్ చేంజ్ చేసుకుంటే ఇప్పుడు హ్యాట్స్ అండ్ అగ్రోలో ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, మీ డిప్లొమాలో ఈసీఈ కాబట్టి మీరందరూ మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు టెలికమ్యూనికేషన్స్ లో వెళ్ళొచ్చు, లేదా సిగ్నలింగ్ సిస్టమ్స్ లో వెళ్ళొచ్చు, డిజైనింగ్ లో వెళ్ళొచ్చు, అండ్ సాఫ్ట్వేర్ లో మీకు ఇన్ కేస్ మీరు ఐటీ సైడ్ మీరు సాఫ్ట్వేర్ లో ఇంట్రెస్ట్ ఉన్నారంటే మీరు సాఫ్ట్వేర్ లో కూడా వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కోర్ సైడ్ మీకు ఇంట్రెస్టింగ్ ఉందంటే, కోర్ సైడ్ వచ్చేసి మనకి సర్క్యూట్ డిజైనింగ్ అనేసి అది ఒక ప్లాట్ఫామ్, ప్రొడక్షన్ అనేసి ఇంకొకటి. ఇప్పుడు సర్క్యూట్ డిజైనింగ్ లో ఏంటంటే, మీరు సర్క్యూట్స్, మైక్రో కంట్రోల్ బోర్డ్స్, మైక్రో బేసిక్ మీద అన్ని సర్క్యూట్ బోర్డ్స్ అని డిజైనింగ్ ఉంటుంది అన్నమాట. సో ప్యానల్ వైరింగ్ డయాగ్రామ్స్, ఇలా సపరేట్ డిజైనింగ్ సిస్టమ్ అంటూ ఉంటుంది. దీనికి మనకి కంపల్సరీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం అన్నమాట. సో సబ్జెక్ట్ మీద మీకు ఎక్కువ గ్రిప్ ఉండి మీరు చేయగలమన్న సర్క్యూట్స్ మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మీరు యూ క్యాన్ గో ఫర్ సర్క్యూట్ డిజైనింగ్. ఇట్ విల్ అండ్ మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది లేడీస్ కి. అండ్ ప్రొడక్షన్ వచ్చేసి, ప్రొడక్షన్ లో ఏంటంటే హెవీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్నమాట, హెవీ మిషనరీ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ మీకు ప్రొడక్షన్ సైడ్ ఇట్ విల్ బి వెరీ రేర్. ఎంత రేర్ అంటే అసలు ఒక 5% కూడా మనం దాన్ని చెప్పలేము అన్నమాట. మెయిన్లీ ప్రైవేట్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో మీ ఆపర్చునిటీస్ ఈసీఈ వాళ్ళకి, అది అమ్మాయిలకి 0%. మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ అండ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ ఏవైనా సరే, మీకు 5% మాత్రమే మీకు ఆపర్చునిటీస్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా కోర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందంటే, మీరు డిప్లొమా తర్వాత మీరు బీటెక్ కంప్లీట్ చేసేసి బీటెక్ లో గేట్ ఎగ్జామ్ వస్తుంది ఒకటి. గేట్ మీరు అందులో చాలా డిఫికల్ట్ గా ఉంటుంది ఎగ్జామ్ అది. మీరు అందులో క్వాలిఫై అవుతే దేర్ విల్ బి ఎ వెరీ వెరీ ఫ్యూ ఆపర్చునిటీస్, అంటే ఓఎన్జిసి
ఓఎన్జీసీ కంపెనీస్, హెచ్పి కంపెనీస్, హిందుస్థాన్ పెట్రోలియం పెట్రోలియం కంపెనీస్, ఇలా అందులో మీరు జాబ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఇంకా మెయిన్ గా ఇక్కడ వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ ఏది ఉంటే, మీకు ఇఫ్ ఇన్ కేస్ మీరు సాఫ్ట్వేర్ సైడ్ చూడాలనుకుంటే బీటెక్ చేసేసి సాఫ్ట్వేర్ కి వెళ్ళిపోవచ్చు. లేదు మాకు కోరే మాకు చాలా ఇష్టం అంటే యు బెటర్ టు కాన్సన్ట్రేట్ ఆన్ డిజైనింగ్ సైడ్, డిజైన్ విల్ బి వెరీ ఈజీ. హలో వినిపిస్తుందా పవన్ గారు? సో యాజ్ యూ హావ్ సెడ్, నేను ఒకసారి పిల్లలకి ఇంకొకసారి సమప్ చేస్తాను, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందట, అండ్ దెన్ ఐ ఆస్క్ యూ ఒక ఫ్యూ క్వశ్చన్స్ అండ్ దెన్ పిల్లలు కూడా అడుగుతారు. సో ఫస్ట్ థింగ్ దట్ యూ సేయింగ్ ఇస్, ఒకవేళ వాళ్ళు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలంటే దే కెన్ గో ఫర్ బీటెక్ ఆఫ్టర్ డిప్లొమా. ఒకవేళ వెళ్ళాలనుకుంటే కోర్ సబ్జెక్ట్ తీసుకుని అటు సైడ్ వెళ్ళొచ్చు. జాబ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ప్రొడక్షన్ అండ్ డిజైన్ అని చెప్పి రెండు రకాల జాబ్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈసీ వాళ్ళకి. బికాస్ దీస్ ఆర్ గర్ల్స్, ప్రొడక్షన్ సైడ్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువగా అవైలబిలిటీలో ఉంటాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్ అండ్ ప్రాక్టికల్ వరల్డ్ లో నేను ఇప్పుడు ఒక ఫోర్ ఇండస్ట్రీస్ దాకా చూసాను నేను, అంటే చాలా తక్కువ అనమాట ఆపర్చునిటీస్. ఒకవేళ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఫీల్డ్ లో, ఓన్లీ ల్యాబ్ క్యూఏ లో మాత్రమే ఉంటారు అండ్ ప్రాసెస్ లో ఉంటారు. వాళ్ళు టెక్నికల్ ఆఫీసర్స్ అంటారు. సో మానిటరింగ్ మాత్రం చేయగలరు అండ్ ఇన్ కేస్ వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందంటే దే క్యాన్ గో ఫర్ పిఎల్సీ అండ్ డిసిఎస్ అనమాట. అది ఇండస్ట్రియల్ మానిటరింగ్ సిస్టమ్, అది ఒక ప్లాట్ఫామ్ అనమాట, ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్ అది. సో వాళ్ళకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు పిఎల్సీ కానీ డిసిఎస్ కానీ బయట చాలా కోర్సెస్ కంపెనీ చెన్నైలో, హైదరాబాద్ లో, బెంగళూరు లాంటి సిటీస్ లో పిఎల్సీ డిసిఎస్ అనేసి కోర్స్ చెప్తారనమాట. మీరు దాని ట్రైనింగ్ చేసుకోండి. ఈ పిఎల్సీ అండ్ డిసిఎస్ అనేవి డిజైనింగ్ లో కోర్సెస్. సో డిజైనింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే కిడ్స్ ఈ మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్న పిఎల్సీ డిసిఎస్ డిజైనింగ్ కాదు, అది ఒక ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ప్లాట్ఫామ్ అనమాట. మొత్తం ప్రాసెస్ ని మొత్తం కంట్రోల్ చేయనీకి అది ఒక ప్రోగ్రామింగ్ అనమాట పిఎల్సీ అండ్ డిసిఎస్. ఓకే, అది ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఇంట్రెస్ట్ ఉంది, మీకు కోర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే దే విల్ బి హావ్ ఏ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. మరి డిజైన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే అటు సైడ్ డైరెక్ట్ గా వెళ్ళడానికి పిల్లలు నెక్స్ట్ ఏది చదువుకుంటే బాగుంటుంది అండ్ అవి ఎక్కడెక్కడ కోర్సెస్ అవి తీసుకోవడానికి అవుతుంది? మనకి ఇప్పుడు మన సబ్జెక్ట్ నాలెడ్జ్ మన డిప్లొమాలో చదువుకుంటే ఈసీఈ సర్క్యూట్స్ కానీ, కంట్రోల్ సిస్టమ్స్ కానీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కానీ, సిగ్నల్ అండ్ అంటే సిగ్నల్కి దీనికి ఏం సంబంధం లేదు. మెయిన్ మన కోర్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో సిగ్నలింగ్ కాకుండా సర్క్యూట్ డిజైనింగ్స్ ఏమేమి ఉన్నాయో, మైక్రో కంట్రోలర్స్, మైక్రో బోర్డ్స్ ఇట్లాంటి డిజైనింగ్ ఏమేమి ఉన్నాయో ఒకవేళ సర్క్యూట్ డిజైనింగ్ ఉంటే అలాగ వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పవన్. ఇప్పుడు గర్ల్స్ కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఇండస్ట్రీలో ఉంటాయో చెప్పినందుకు, అది కూడా పాలిటెక్నిక్ వాళ్ళకి. నా ఒకసారి వాక్ మీ త్రూ, ఒకళ్ళకి జాబ్ తెచ్చుకోవాలనుకుంటే కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి మీ జర్నీ ఒకసారి చెప్తూ ఉండండి, సో దట్ మన కిడ్స్ కి వాళ్ళు ఎలా రెడీ అవ్వాలో తెలుసు. అండ్ ఆస్క్ యూ వన్ బై వన్, సో కాలేజ్ అయిపోయిన తర్వాత యాజ్ ఫార్ అస్ ఐ నో మీకు ఇది ఆన్ క్యాంపస్ వచ్చిన ప్లేస్మెంట్ కాదు, యు వెంట్ ఇన్ టు ద వరల్డ్ అండ్ మీ అంతటి మీరే అన్నిటికీ అప్లై చేసుకుని మీకు ఫస్ట్ జాబ్ అలా వచ్చింది. సో అసలు జాబ్ సెర్చ్ మీరు ఎలా చేసుకున్నారు, ఏ సోర్సెస్ వీళ్ళు ఫాలో అయితే బాగుంటుంది? సర్చింగ్ అండి, నెట్ లో సర్చింగ్, ఏ వేరే ఆప్షన్ ఏమి లేదు మనకి. నాకు ఇప్పుడు ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్, కొంతమందికి బ్యాక్గ్రౌండ్ కనెక్షన్స్, వాళ్ళ ఫాదర్స్ అలాగా లింక్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు మనం త్రూ ఇంటర్నెట్ ద్వారానే మనం సెర్చ్ చేసుకోవాలి. ఏదో ఒకటి naukri.com కానీ, iNEET కానీ, shine.com కానీ, అలానే వాటిని నమ్మాలి అనేసి నేను చెప్పట్లేదు. దాంట్లో చాలా ఫేక్ కూడా ఉంటాయి. సో జస్ట్ కీప్ ఆన్ మానిటరింగ్. మీరు వాళ్ళకి మనీ పే చేయమని చెప్తారు, అలా పే చేయకుండా. అది ఒక జెన్యున్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని అడుగుతారు అన్నమాట. అంటే స్టార్టింగ్ కెరీర్ లో మీరు ఇప్పుడు naukri.com లో, iNEET లో వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ మీద ఎక్కువ అడుగుతారు అన్నమాట. సో స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్ మీకు ఏదో ఒక చిన్న జాబ్ అయినా సరే, ఏదో ఒక డిజైనింగ్ సైడ్ ఒక 8,000 అయినా సరే, 10,000 అయినా సరే, మీకు ఒక చిన్న ఆపర్చునిటీ అనేది వచ్చిందంటే మీరు ఖచ్చితంగా మీరు అందులో జాయిన్ అయిపోయి మీ కెరీర్ ని గ్రో చేసుకోవాలి. ఎందుకంటే నా కెరీర్ చూసుకుంటే నేను ఐ స్టార్టెడ్
నా కెరీర్ 8000 కి బెంగళూరు లో స్టార్ట్ చేశాను. 8000 టేకింగ్ సాలరీ 9000 or 9000. సో అలాగా ఒక చిన్న చిన్న జాబ్ అనేసి మనము వదిలేయకుండా వచ్చిన జాబ్ ని మనము యూస్ చేసేసుకొని, ఇప్పుడు సర్క్యూట్ డిజైనింగ్ లో మీరు ఒక చిన్న కంపెనీలో చేశారంటే దాని తర్వాత ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయన్నమాట. సీమెన్స్ లాంటి, సీమెన్స్, ఏబిపి, అలెన్ బ్రాడ్లే, ఇవన్నీ ఎంఎన్సీ కంపెనీస్. మీకు అందులో చిన్న కంపెనీలు ఉన్న నాలెడ్జ్ మీరు బాగా గెయిన్ చేసేసుకొని మీరు ఏదైనా పెద్ద కంపెనీలో ఆపర్చునిటీ ఉన్నప్పుడు మీరు ఇంటర్వ్యూ అటెండ్ చేసేసారనుకోండి, యువర్ లైఫ్ విల్ బి సెటిల్డ్. నేను ఒకసారి సమప్ చేస్తాను పవన్, నువ్వు ఇప్పటి వరకు చెప్పిన పిల్లలకు ఒకసారి. సో ది ఫస్ట్ థింగ్ దట్ హీ సేయింగ్ ఈస్ నౌకరీ ఆర్ ఇలాంటి వాటిల్లో జనరల్ గా మనం జాబ్స్ కోసం సర్చ్ చేసుకుని అప్లై చేసుకోవడమే. ఇందులో ఒక కాజన్ ఏంటంటే ఫేక్ జాబ్స్ చాలా ఉంటాయి. సో డబ్బులు కట్టి ఎవరైనా జాయిన్ అవ్వమంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వకండి. సెకండ్ థింగ్, స్టార్టింగ్ లో మెయిన్ గా కోర్ సైడ్ జాయిన్ అయ్యేటప్పుడు చాలా తక్కువ మనీకే మీకు స్టార్టింగ్ జాబ్ రావచ్చు, 8000 9000 అంత పెట్టి. సో డోంట్ గెట్ డిస్కరేజ్. జాయిన్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ బట్టి నెక్స్ట్ ఇంకా బెటర్ కంపెనీస్ కి, హై పేయింగ్ కంపెనీస్ కి షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ పవన్, ఇక్కడ నువ్వు మీరు చెప్పినట్టు ఈ ఈ ఇందులో ఈ పబ్లిక్ సెక్టర్ లో ఇందాక మనం టైప్స్ ఆఫ్ జాబ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు చేసే పని వైజ్ మాట్లాడుకున్నాం. అలా కాకుండా మీరు నాకు చెప్పింది ఏంటంటే పిల్లలకి గవర్నమెంట్ సైడ్ ఉంటాయి జాబ్స్, ప్రైవేట్ సెక్టర్ లోని ఉంటాయి, ఈ ఎంఎన్సీస్ లోని ఉంటాయి అన్నట్టు చెప్పాను కదా, దాని గురించి ఒకసారి మాట్లాడతారా? ఇప్పుడు అంటే వాళ్ళ ఎక్కువ ఇంట్రెస్ట్ గవర్నమెంట్, వాళ్ళ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ అనుకోండి. కోర్ సైడ్ లో కూడా మన గవర్నమెంట్ జాబ్స్ అనేటివి ఉంటాయి, ఓఎన్జిసి, హెచ్పి కంపెనీస్, ఇంకా నవరత్న కంపెనీస్, నవరత్న, ఇవన్నీ గవర్నమెంట్ సెక్టర్ కి వస్తాయి అన్నమాట. సో వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యి గేట్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మంచి స్కోర్ వస్తే దే క్యాన్ ఓఎన్జిసి లాంటి కంపెనీస్ లో వాళ్ళు ప్లేస్ అవ్వచ్చు అన్నమాట. డిప్లొమో అయిన వాళ్ళకి ఏదైనా హెల్ప్ ఉంటుందా పవన్? ఇప్పుడు గేట్ అయిపోయిన ఇంజనీరింగ్ అయిన తర్వాత గేట్ డిప్లొమో అయిన తర్వాత ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేపర్స్ నేను రీసెంట్ ఇయర్స్ లో నేను అబ్జర్వ్ చేసింది ఎక్కువ డిప్లొమా క్యాండిడేట్స్ ని వాళ్ళు అడుగుతారన్నమాట. ఓకే, ఈసీఈ ఇంజనీరింగ్ ఈసీఈ కానీ, బట్ ఆ గవర్నమెంట్ సెక్టర్స్ ఎలా అంటే కొన్ని కంపెనీస్ గేట్ కన్సిడర్ చేస్తారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి అయితే గేట్ కన్సిడర్ చేస్తారు, డిప్లొమా క్యాండిడేట్స్ కి అయితే ఫస్ట్ క్లాస్ అడుగుతారన్నమాట. ఫస్ట్ క్లాస్ మీన్స్ 65% అబో 65% కానీ, లేదంటే బిలో 60 ఉండకూడదు, అలాగ ఉంటాయి అన్నమాట. మీకు మంచి పర్సంటేజ్ కనుక మీరు పెట్టుకుంటే ఎప్పుడన్నా న్యూస్ పేపర్స్ లో పడుతుంటాయి అన్నమాట, లేకుంటే ఏదైనా వెబ్సైట్ లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. మీరు దాన్ని మానిటరింగ్ కానీ సెర్చ్ కానీ చేసుకుంటా ఉంటే మీకు మంచి పర్సంటేజ్ ఉంటే మీరు అప్లై చేసేసుకుని ఎగ్జామ్, ఒక ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది పెడతారన్నమాట. అందులో ఎంట్రెన్స్ ఎగ్జామ్ కూడా చాలా టఫ్ ఉంటుంది. మీకు మీ డ్రీమ్ మీ గవర్నమెంట్ జాబ్ అయినప్పుడు మీ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. మీరు ఖచ్చితంగా చాలా ఖచ్చితంగా మ్యాథ్స్ నాలెడ్జ్ చాలా ఉండాలి, యాప్టిట్యూడ్ నాలెడ్జ్ చాలా ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఉండాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎందుకంటే మ్యాథ్స్ మనం ఎలాగైనా చేయగలుగుతామన్న కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత గెయిన్ చేసుకుంటే అంత చాలా మంచిది అన్నమాట. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే మీ డ్రీమ్ మీకు ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, సో వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంటారు ఎక్కడెక్కడైతే ఖాళీ ఉందో, మీరు చెప్పినట్టు ఐడెంటిఫై చేసుకుంటారు, తర్వాత అప్లై చేస్తారు, వాళ్ళకి కాల్ వస్తుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లో గవర్నమెంట్ లో అయితే ఎగ్జామ్ ఉంటుంది, ప్రైవేట్ లో అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రైవేట్ లో ఇప్పుడు కొన్ని ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, ఎంఎన్సి కంపెనీస్ దే విల్ గో ఫర్ క్యాంపస్ సెలక్షన్ అన్నమాట. పెద్ద పెద్ద కాలేజెస్ లో, లేదంటే ఎక్కడన్నా ఒక ఏదైనా ఒక కాలేజ్ పిలిచి అందరినీ సెలెక్ట్ చేసుకోవడం అలాగ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఎంఎన్సి కంపెనీస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్. ఇప్పుడు ఎంఎన్సి కంపెనీస్ అయినా కానీ ఫస్ట్ మనకు పెట్టేది యాప్టిట్యూడ్ టెస్ట్, మన స్కిల్స్ టెస్ట్, సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్నమాట. మనము యాజ్ ఎ ఫ్రెషర్ గా మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్, మీరు
ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మీదనే వాళ్ళు ఇంటర్వ్యూ కూడా ఉంటది అన్నమాట. ఓకే, సో అన్నిటికంటే మెయిన్ థింగ్స్ ఇక్కడ పవన్ చెప్పిన నేను ఒకసారి సమప్ చేస్తాను, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందట అందుకు. సో ఫస్ట్ థింగ్ హీ సెడ్ ఇస్ మీకు యాప్టిట్యూడ్ ఇస్ కంపల్సరీ, ఖచ్చితంగా అన్ని ఎగ్జామ్స్ లో యాప్టిట్యూడ్ అడుగుతారు, అది స్క్రీనింగ్ దానికి. అండ్ క్యాంపస్ సెలెక్షన్ లేకపోతే ఏంటో నెక్స్ట్ చెప్తారు. క్యాంపస్ సెలెక్షన్ లేకపోతే ఇండివిజువల్ గా ఇంటర్నెట్ లో అప్లై చేసుకోవాలని ఇందాక చెప్పారు. ఇంటర్నెట్ లో ఇండివిజువల్ గా అప్లై చేసుకున్నా నెక్స్ట్ మీకు ఫస్ట్ పెట్టేది యాప్టిట్యూడ్ అండ్ మీ సబ్జెక్ట్ మీద ఒక టెస్ట్, క్వాలిఫైయింగ్ టెస్ట్ పెడతారు. అండ్ ఆ టెస్ట్ గవర్నమెంట్ లో అయితే చాలా హార్డ్ గా ఉంటుంది, ప్రైవేట్ లో అయితే రిలేటివ్లీ ఈజీ అన్నట్టు ఐ గెట్ దట్ సెన్స్, బట్ హీ కెన్ టెల్ మో. అండ్ పవన్, ఇది కాకుండా మీరు అప్లై చేస్తున్నప్పుడే రెజ్యూమే ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి నాకు నిన్న మీరు చెప్పినట్టు గుర్తుకొచ్చింది. కెన్ యూ టాక్ ఎ లిటిల్ బిట్ అబౌట్ దట్? మీరు ఫ్రెషర్ గా అయినాక ఫ్రెషర్గా మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీ రెజ్యూమ్ ఫ్రెషర్ అయినా సరే ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే మీ రెజ్యూమ్ మీ గురించి చెప్పే విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి. రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఈవెన్ నా రెజ్యూమ్ లాస్ట్ టైం నేను ఐ థింక్ నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవడానికి కారణం నా రెజ్యూమ్ ప్రిపరేషనే అనమాట. అది కూడా ప్రిపేర్ నా ఫ్రెండ్ సజెషన్ పావని ద్వారా నేను తీసేసుకొని రెజ్యూమ్ ప్రిపేర్ చేసేసుకున్నాను. లాస్ట్ టైం నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి కారణం నా ప్రిపరేషన్, రెజ్యూమ్ దాని ఫార్మాట్, అంటే మనం మొత్తం తీసుకుని వచ్చి మన సబ్జెక్ట్ మొత్తం దాంట్లో పెట్టుకోవచ్చు, మనకి ఏమొచ్చు దాన్ని మాత్రం మనం బాగా దాన్ని హైలైట్ చేసేసుకొని మీరు మీ వే ఆఫ్ ప్రెజెంటేషన్ మీరు బాగా చెప్పేస్తే యూ విల్ గెట్ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. మీ రెజ్యూమ్ హైలైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రెజ్యూమ్ ప్రొఫైల్లోనే మనకు వచ్చే క్వశ్చన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో చాలా కేర్ఫుల్ గా మన రెజ్యూమ్ డిజైనింగ్ అనేది ఉండాలి. ఈ టెస్ట్ లో సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఈ రెజ్యూమ్ ఇవన్నీ వాళ్ళు చూసి దాని నుంచి మన ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. మనం షార్ట్ లిస్ట్ అయితే ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అందులో ఇంగ్లీష్ చూస్తారా, ఎలాంటి బేసిక్ థింగ్స్ అసలు వీళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే ఉండాల్సినవి ఏంటి, సబ్జెక్ట్ ప్రిపేర్ ఇవ్వాలా? సబ్జెక్ట్ ఇన్ కేస్ మీరు కోర్ సైడ్ మీరు వెళ్ళాలనుకుంటే సబ్జెక్ట్ గురించి 100% మీకు తెలిసే ఉండాలి. రాదర్ దాన్ దట్ ఇంగ్లీష్ ఇవన్నీ ఉండాలి కానీ అంత యూస్ అవుతాయనేసి నేను అనుకోను. ఎందుకంటే మన సబ్జెక్ట్ నాలెడ్జ్ మన హార్డ్ వర్క్ మెయిన్ హార్డ్ వర్క్, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఇది అవుతారు అన్నమాట. అండ్ పవర్స్ ఇక్కడ ఈ స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు రెజ్యూమేలో చెప్పినట్టు క్వశ్చన్స్ అడగడానికి వీళ్ళందరూ రిలేటివ్లీ వీళ్ళందరూ ఫ్రెషర్స్ కదా, అంటే వీళ్ళెవ్వరికి అంత ఎక్స్పీరియన్స్ అది ఉండదు. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు రెజ్యూమ్ వేస్తుంటే అది వేరేగా ఉంటుంది, వాళ్ళ గురించి రెజ్యూమేలో అర్థమైపోతుంది ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి ఏమొచ్చో రాదు. వీళ్ళకి ఇంటర్వ్యూకి నువ్వు ఇచ్చే టిప్స్ ఏమైనా ఉన్నాయా? ఇంటర్వ్యూ టిప్స్ అంటే వాళ్ళ ప్రాజెక్ట్ ని బాగా హైలైట్ చేసుకోవచ్చు వాళ్ళ రెజ్యూమ్ లో. ఇప్పుడు ఫ్రెషర్ గా కెరీర్ స్టార్ట్ చేస్తూ వాళ్ళకి కోర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ చేసే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉంటది కదా, అందులో ఆ ప్రాజెక్ట్ గురించి మీరు ఇన్ కేస్ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఫ్రెషర్ గా మీరు ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఖచ్చితంగా దే విల్ ఆస్క్ ఏ క్వశ్చన్స్. మీరు ఆ క్వశ్చన్స్ ని కరెక్ట్ గా చెప్పి మీరు వాళ్ళని ఇంప్రెస్ చేసేస్తే నో ప్రాబ్లం, దే విల్ గెట్ ప్రాజెక్ట్. యాజ్ ఎ ఫ్రెషర్ గా మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మీరు బెటర్ మీరు ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ గా స్టార్ట్ చేస్తున్నారంటే రెజ్యూమ్లో మీ ప్రాజెక్ట్ హైలైట్ చేసేసి మీరు చేసిన ప్రాజెక్ట్ గురించి బాగా క్లియర్ గా ప్రిపేర్ అవుతే చాలా మంచిది అన్నమాట. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఆల్ రైట్, సో ఇప్పుడు నేను లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. కొంతమంది కామెంట్స్ లో రెజ్యూమే ఎలా హైలైట్ చేయాలని అన్నారు, ఆ సెగ్మెంట్ ఉందమ్మా, నెక్స్ట్ వస్తుంది, వి విల్ డిస్కస్ దాట్. కానీ ఫస్ట్ లాస్ట్ క్వశ్చన్ పవన్, ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చెప్పారంటే ఇండస్ట్రీలో కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్, మనం పనిచేసిన దగ్గర మనం బాగా పనిచేస్తాం అని ఖచ్చితంగా డెడికేషన్ చూపించడం ఇంపార్టెంట్, దాన్ని బట్టి నెక్స్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి అన్నట్టు చెప్పారు కదా. కెన్ యూ ఇప్పుడు వన్స్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనం సెలెక్ట్ అయిపోయాము మనం ఇక్కడతో మన కెరీర్ అయిపోయింది అనేసి మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. అంటే కీప్ ఆన్ హార్డ్ వర్కింగ్. మనకి ఏమి ఇప్పుడు నాది ఇన్స్ట్రుమెంటేషన్ ఫీల్డ్, నేను ఇన్స్ట్రుమెంటేషన్ తెలుసుకోవాల్సిన అవసరం నాకేం లేదన్నమాట.
ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకోవాలి, ఎలక్ట్రికల్ చూసుకోవాలి, మెకానికల్ చూసుకోవాలి. యు గెట్ ఆన్ అంటే ప్రతి దాంట్లో నీ మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, నీ హార్డ్ వర్కింగ్, నీ స్కిల్స్. ఇప్పుడు మనం నా షిఫ్ట్ వచ్చేసి 8 అవర్స్. ఈ 8 అవర్స్ లో మనం కంపెనీ గురించి మాత్రమే థింక్ చేసి మనం కంపెనీ యొక్క ప్రొడక్షన్ కానీ ప్రాసెస్ కానీ, ఇప్పుడు ప్రాసెస్ రన్నింగ్ లో ఉన్నప్పుడు మనము ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని క్విక్ గా సాల్వ్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. అలా కెపాసిటీ మన దగ్గర ఉండాలంటే యూ కీప్ ఆన్ రివైసింగ్ ఎవ్రీథింగ్. కంపెనీలో ఏమున్నాయి, సర్క్యూట్ డయాగ్రామ్స్ ఏమున్నాయి, ఎలాగ వర్క్ చేస్తాయి అవి, ప్రతి ఒక్క ఇప్పుడు ఒక పంప్ ఉంది, పంప్ ఎలా వర్క్ చేస్తుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వర్క్ చేస్తాయి. ఈవెన్ మీ డిపార్ట్మెంట్ కాకుండా పక్కన డిపార్ట్మెంట్ కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉండి అన్ని అన్ని ఈక్వల్ గా చూసుకుంటూ వెళ్తే బాగా మన హార్డ్ వర్క్ ని గుర్తించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు అన్నమాట. సో దే కీప్ ఆన్ నోటింగ్ ఎవ్రీథింగ్, ఓకే ఇక్కడ జాయిన్ వచ్చేసింది, జాబ్ అయిపోయింది నాకు అనేసి మనం వీ షుడ్ నాట్ కీప్ ఇన్ రెస్ట్ మోడ్. రెస్ట్ మోడ్ ని మనం తీసుకో, రెస్ట్ మోడ్ లోకి మన బాడీని మనం తీసుకురాకూడదు. కీప్ ఆన్ హార్డ్ వర్కింగ్. ఆ హార్డ్ వర్కింగ్ తో పాటు రిలేషన్షిప్ అన్నమాట, మీరు మెయింటైన్ చేసే రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ దగ్గర మనం ఎవరితో ఈగో మెయింటైన్ చేయాలి, ఎవరితో ఈగో మెయింటైన్ చేయకూడదు. అంటే కొంతమంది ఉంటారు, బట్ వీ హావ్ టు ఓవర్కమ్ ఆల్ దెమ్. ప్రతి ఒక్కరితో మనం ఒక మంచి రిలేషన్షిప్ కనుక మెయింటైన్ చేస్తే, మెయిన్లీ కోర్ ఫీల్డ్ లో ఏంటంటే ఒక మంచి రిలేషన్షిప్ అనేది మనం మెయింటైన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అన్నమాట. ఇక్కడ మనం జాబ్ మానేసినా కానీ వేరే కంపెనీలో ఎక్కడో ఒక చోట వేకెన్సీ అనేది ఉంటారన్నమాట. సో మనకు ఆ రిలేషన్షిప్ అప్పుడు యూజ్ అవుతుంది అనమాట. వీ కెన్ ఆస్క్ దెమ్ ఏమన్నా వేకెన్సీస్ ఉంటే హెల్ప్ చేయండి అనేసి. సో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే లింక్స్ మనకి దొరుకుతాయి అన్నమాట. సో థ్యాంక్స్ లాట్ పవన్. ఇప్పుడు ఐ ఓపెన్ ద ఫ్లోర్ ఫర్ మా పిల్లలు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. విల్ వెయిట్ ఫర్ ఎ ఫ్యూ క్వశ్చన్స్. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి యూ కెన్ ఆన్సర్ వన్ బై వన్. ఐ రీడ్ అవుట్ ద క్వశ్చన్స్ ఫర్ యూ, లేకపోయినా స్క్రీన్ మీద జరుగుతూ ఉంటాయి. వాళ్ళు క్వశ్చన్స్ అడగచ్చమ్మా మీరు ఇప్పుడు, వాట్ ఎవర్ క్వశ్చన్స్ యూ హ్యావ్. ఒకవేళ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మనకి మన కోవర్కర్స్ కి మధ్యన బాండింగ్ ఎలా ఉండాలి అని అడుగుతున్నారు అండి. మన కోవర్కర్స్ అంటే ఇప్పుడు ఏదన్నా, మన కోవర్కర్స్ అంటే మనకు తెలిసిన నాలెడ్జ్ ఏదైనా సరే మనతో పాటు వాళ్ళతో షేర్ చేసుకుండాలి. ప్రతిదీ షేర్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు నీ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది, మన కోబాండింగ్ కోవర్కర్స్ తో మనం చేసే వర్క్ కూడా చాలా బాగుంటది అన్నమాట. మనకి మనం ఒకటి ఒక దాని గురించి తెలుసుకున్నామంటే వీ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్. ప్రతి అందరికి చెప్పేయాలన్నమాట. సో మన రిలేషన్షిప్ బాగుంటుంది, మన బాండింగ్, వాళ్ళ కోవర్కర్స్ తో మన బాండింగ్ కూడా బాగుంటది. సో నాలెడ్జ్ బేస్ మీద యూ కెన్ డిజైన్ బాండ్స్ అని అన్నారు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే, గేట్ కాకుండా వేరే ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నాయా? గేట్ కాకుండా అంటే మీరు ఎంఎన్సి కంపెనీస్ లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ గేట్ అనేది ఇంపార్టెంట్ అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను గేట్ కి ట్రై చేస్తాను, నా నాలెడ్జ్ అంత కాదు. సో నా నాలెడ్జ్ ఎంత ఉందో మనం ఫస్ట్ వి హావ్ టు డిసైడ్. మన నాలెడ్జ్ తక్కువ ఉండి మనం గేట్ కి ట్రై చేస్తున్నాం అంటే అది నా మూర్ఖత్వం అంటాము. సో మీ నాలెడ్జ్ ఎంత వరకు ఉందో మీరు ఫస్ట్ దాన్ని టెస్ట్ చేసేసుకొని దాని ప్రకారం మీరు వెళ్తే బాగుంటది అన్నమాట. గేట్ అనేది ఇంపార్టెంట్ అని నేను చెప్పట్లేదు. సో తను చెప్పిన దాన్ని బట్టి నాకు గేట్ కాకుండా తను చెప్పిన వేరే వేరే ఎగ్జామ్స్ ఏంటో నేను ఒకసారి సమ్అప్ చేస్తాను. ఎవరో కడలి వంశీకృష్ణ గారు చెప్పినట్టు గేట్ తర్వాత మనకి చాలా మటుకి ఇండివిజువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఈ చెప్పారు కదా ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే పడుతూ ఉంటాయి కదమ్మా, వాటి నుంచి కూడా మనం వెళ్ళి దాని నుంచి కూడా మనం సెలెక్ట్ అవ్వచ్చు. కోర్ సైడ్ గవర్నమెంట్ సైడ్ అయితే అలా ఉంటాయి. ఇండివిజువల్ కంపెనీస్ లో అయితే ఇందాక సార్ చెప్పినట్టు మనం అప్లై చేసుకుంటాము, టెస్టులు ఇండివిజువల్ గా పెడతారు. మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయితే మనం టెస్ట్కి వెళ్తాం, టెస్ట్ లో షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి వెళ్తాం. అలా 3 ప్రాసెస్ లో జరుగుతాయి. ఎవరో ఐ థింక్ ఇస్రోలో జాబ్స్ ఉన్నాయా అని అడిగారు. సో యో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ చూడండి, ఇస్రో కానీ ఆర్మీలో కానీ కమ్యూనికేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు డిప్లొమా కాకుండా ఇంజనీరింగ్ చేసి కంప్లీట్ చేశారనుకోండి, ప్రతి ఇయర్ ఆర్మీలో నోటిఫికేషన్స్ వస్తుంటాయి, ఇస్రోలో వస్తుంటాయి,
డిఆర్డిఓలు వస్తుంటాయి నోటిఫికేషన్స్. మీ కమ్యూనికేషన్స్ మీద బాగా గ్రిప్ ఉందంటే మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, మీరు అటెండ్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్, అయ్యో ఇందాక ఇంకొక క్వశ్చన్ వచ్చింది, ఇంటర్వ్యూ అంటే వీళ్ళకి ఇప్పుడు ఫ్రెషర్స్ కదా, ఇండస్ట్రీ మీద అంత ఎక్స్పీరియన్స్ లేనప్పుడు వీళ్ళు ఇంటర్వ్యూ లో ఉండే డిఫికల్ట్ క్వశ్చన్స్ ఫస్ట్ టైం ఎలా ఫేస్ చేస్తారు అని అడుగుతున్నారు. ప్రాజెక్ట్ మోస్ట్ ఆఫ్ ది ఫ్రెషర్స్ దే విల్ గెట్ క్వశ్చన్స్ ఆన్ ప్రాజెక్ట్ ఇట్సెల్ఫ్, లేదంటే కొద్దిగా బేసిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇప్పుడు కమ్యూనికేషన్స్ అంటే మనకి ఎంతో ఇందో తెలుస్తుంది, ఒక సర్క్యూట్ ఏసీ కరెంట్ అంటే ఏంటి, డీసీ కరెంట్ అంటే ఏంటి, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నమాట. మనము ఆ చిన్న చిన్న బేసిక్స్ క్వశ్చన్స్ ని మనము బుక్ లో మనం ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ అవుతే ఏం ప్రాబ్లం ఉండదు. సో ఐ విల్ సబ్మిట్ అప్ ఫర్ దెమ్. సో ఏం చెప్తున్నారంటే సార్, ప్రాక్టికల్ గా అయితే మన ప్రాజెక్ట్ చేస్తుంటాం కదా, ఆ ప్రాజెక్ట్ వర్క్ మన రెజ్యూమే మీద ఉంటుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా థియరటికల్ గా మనకున్న సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, కోర్ సబ్జెక్ట్స్, వాటి మీద మంచి గ్రిప్ పెట్టుకుంటే అవే ఇంటర్వ్యూలో అడుగుతారు, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్తున్నారు. ఇస్రో జాబ్ కి కావాల్సిన లింక్స్ అండ్ ఆన్లైన్ లో ఎగ్జామ్స్ కి వెబ్సైట్స్ కి కావాల్సిన లింక్స్ తర్వాత మేము పీసీటీ తరపు నుంచి మీకు అది సమప్ చేసి చెప్తాము. ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో ఒక హాఫ్ మినిట్ విల్ వెయిట్ అండ్ ఏదైనా ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ కంక్లూడ్ ద సెషన్. అండ్ థ్యాంక్స్ అలాట్ పవన్ ఫర్ కమింగ్, ఐ నో మీరు ఇచ్చిన టైం కంటే చాలా ఎక్కువ అయిపోయింది, బట్ థ్యాంక్ యూ. Yeah, thanks a lot for coming. Thank you. I know it was a very difficult day, sir. Ki vere veelaki veela plants lo oka plant degare edo leak jarigindata. So ivalanta chaala expert committees akka chaala hadavidiga unna, he really came to help us all out. So thank you so much, Pavan. Okay, thank you. So you can disconnect, and if you want to say anything maa pillaliki last lo cheppesi, you can disconnect and go to your work. keep on hard working ante. Okay, yeah, create opportunities. Meer opportunities create chese place loki ravalani manaspoortiga korukuntunnanu. Okay, all the best, all the very best to everyone. Thank you so much. Thank you. All right, so ikka nunchi session Srinivas garu will take over, and ఇవాళ ఇప్పుడు ఈయన చెప్పారు కదా మీకు, ఐ నో హిమ్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్. తన కెరియర్ గ్రోత్ అయినంత ట్రెమెండస్ గా నేను ఎవరిని గ్రో అవ్వడం చూడలేదు. హీ స్టార్టెడ్, తను చెప్పినట్టే చాలా చిన్న ప్రాజెక్ట్ లో స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ లో ఈయన పైన లెవెల్లో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు అంతే, ఎంత పెద్ద కంపెనీ అయినా. అండ్ హీ సో హార్డ్ వర్కింగ్ దట్ వీళ్ళ కంపెనీ చెన్నైలో ఒకటి ఉంటుంది, మహారాష్ట్రలో ఇంకోటి ఉంటుంది, ఇంకో చోట ఎక్కడున్నా ఇన్స్టాలేషన్స్ కి ఈయనే పిలుస్తూ ఉంటారు. సో ప్రాక్టికల్ గా మనకి ట్రైనింగ్ కి, ఇంటర్న్షిప్స్ కి, వాటికి అన్నిటికి ఏం చెయ్యొచ్చు, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేది ఈ సెషన్ లో పర్హాప్స్ వి కాంట్ కవర్. రైస్ కుక్కర్ లో పెడదామని చెప్పాను. సో శ్రీనివాస్ గారు కెన్ టేక్ ఓవర్ ఫ్రమ్ హియర్, అదర్వైజ్ ఆయన వచ్చి లోపల వాట్ ఐ కెన్ సే ఇస్ మనకి మీరు అడిగినట్టు రెజ్యూమే గురించి లేటర్ సెషన్స్ లో మాట్లాడుకుందాం. శ్రీనివాస్ గారు ఇస్ హియర్. సో ఓకే పావని గారు, మీరు పిలిచిన గెస్ట్ చాలా చాలా బోల్డ్, అన్ని డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. సో పిల్లలందరూ కూడా చాలా బాగా వినియోగించుకున్నారని అనుకుంటాము. సో ఇప్పుడు మనకి ప్రతిరోజు కూడా మనకి ఇప్పుడు చీఫ్ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతిరోజు కూడా మీతో పాటు సెషన్స్ వింటున్నారమ్మా. సో మీలాగే మన ఈ సెషన్ కి వాళ్ళు ఆడియన్స్. సో వాళ్ళు ప్రవీణ గారు ఇంకా మీనాక్షి గారు మనకి అందుబాటులో ఉన్నారు. ఇదే కాలేజీలో ఫార్మసీ పూర్తి చేసుకొని ప్రస్తుతం జాబులు చేస్తూ ఉన్నారు. సో మనం ఒక్కసారి వాళ్ళని పిలిచేద్దాము. ఫస్ట్ మీనాక్షి మేడం, ఒకసారి చూస్తాను. సో ఇంకొకటి సార్ చెప్పండి సార్. హలో, ఓకే మేడం, థ్యాంక్ యూ.
సో మేడం మీ జర్నీని ఒక్కసారి మీ అసలు బీటెక్ పూర్తయిన ఐ మీన్ సారీ డిప్లొమా పూర్తయిన తర్వాత ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్న పరిస్థితికి మీరు ఈ జర్నీ ఏ విధంగా ట్రావెల్ చేశారు, ప్రస్తుతం మీరు పనిచేస్తున్న హాస్పిటల్ గురించి కానీ ప్రస్తుతం మీరు చేస్తున్న ఈ కోవిడ్ టెస్టుల గురించి కానీ ఇవన్నీ ఒకసారి పిల్లలకి చెప్పండి మేడం. సో ఒకసారి పిల్లలు మిమ్మల్ని మీతో ఇంటరాక్ట్ అవుతారు. సో ఫస్ట్ వన్స్ మీరు మీ బ్రాంచ్ గురించి అంతా చెప్పిన తర్వాత ఓకే మేడం స్టార్ట్ చేద్దామా అండి. డిప్లొమా కంప్లీట్ అయింది, ఆ తర్వాత ఈసెట్ రాసాం సార్, ఈసెట్ రాసి బిఫార్మసీ చేశాను, ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చింది, ఆంధ్ర యూనివర్సిటీ బీఫార్మ్ చేసి 3 ఇయర్స్. సో డిప్లొమా 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత బీఫార్మ్ లో డైరెక్ట్ సెకండ్ ఇయర్ లోకి ఎంటర్ చేసుకుంటారు. సో 3 ఇయర్స్ అవుతుంది అప్పుడు బీఫార్మసీ. సో బీఫార్మసీ అయిపోయిన తర్వాత 2016 లో బీఫార్మ్ అయిపోయింది. తర్వాత ఉప్పాడ హార్వర్డ్ కాలేజీలో లెక్చరర్ గా వేకెంట్ ఉందని మా శుభారాణి మ్యామ్ నాకు ఇన్వైట్ చేశారు సార్, అరే రమ్మని చెప్పి. సో నేను వెళ్ళాను హార్వర్డ్ కాలేజ్లో లెక్చరర్గా ఒక 2 మంత్స్ చేశాను. 2 మంత్స్ తర్వాత హార్వర్డ్ కాలేజ్ నుంచి నాకు రిక్రూట్మెంట్ పోస్టులు పడ్డాయి గవర్నమెంట్లో, ఫార్మసిస్ట్ పోస్టులు. సో 9 పోస్టులు పడ్డాయి. సో దానికి నేను అప్లై చేశాను కాకినాడ డిఎంహెచ్ ఆఫీస్లో. అప్లై చేసి అక్కడ నుంచి వెరిఫికేషన్ అటెండ్ అయ్యాను. నాకు డిప్లొమాలో చదివినప్పుడు మెరిట్ స్టూడెంట్, 90% ఉంది నాది. సో మెరిట్ వల్ల ఈ జాబ్ వచ్చింది. 2016 లో ఈ జాబ్ జాయిన్ అయ్యాను. వెంటనే వెరిఫికేషన్ 1 మంత్లో కంప్లీట్ అయిపోయింది, వెంటనే జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎస్యానంలో వర్క్ చేస్తున్నాను ఫార్మసిస్ట్గా. జాయిన్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి వర్క్ వచ్చేసినది డిస్పెన్సింగ్ ఉండిద్ది అండ్ స్టోర్ మెయింటెనెన్స్, మెయిన్ స్టోర్ సబ్ స్టోర్ మెయింటెనెన్స్ ఉండిద్ది అండ్ వ్యాక్సినైజేషన్ కూడా ఫార్మసిస్ట్ కంట్రోల్లోనే ఉండిద్ది. డిస్పెన్సింగ్ ఉండిద్ది. డిప్లొమాలో ఏదైతే నేర్చుకున్నామో ఈ జాబ్లో కూడా అదే ఉండిద్ది. తర్వాత డిప్లొమా నుంచి డైరెక్ట్గా బీఫార్మ్ చేస్తే బీఫార్మ్స్ నుంచి ఇండస్ట్రీస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటర్వ్యూస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ప్లేస్మెంట్ నుంచి వెళ్ళచ్చు. ఇండస్ట్రీస్ ఉంటాయి, రెడ్డీస్ ల్యాబొరేటరీస్, వాటిలోకి జాబ్లోకి వెళ్ళచ్చు. లేదు ఫ్యాకల్టీకి వెళ్ళాలి అనుకుంటే బీఫార్మ్ తర్వాత ఎంఫార్మసీ చేసి ఎంఫార్మ్ జీపాట్ రాయాలి. జీపాట్ రాసి మంచి మెరిట్ వస్తే ఎంఫార్మ్ చేసిన తర్వాత ఫ్యాకల్టీకి వెళ్ళచ్చు. అండ్ ఇది సార్ నా జర్నీ. ఓకే మేడం, బ్యూటిఫుల్ అండి, చాలా థ్యాంక్ యూ షేర్ చేసుకున్నందుకు. మేడం కొన్ని కామన్ గా పిల్లలకి క్వశ్చన్స్ ఉంటాయి కదా అండి, సో నేను కొన్ని కామన్ క్వశ్చన్స్ అడుగుతాను. సో తర్వాత పిల్లలతో ఇంటరాక్ట్ అవుదాం మేడం. సో అంటే కాలేజీ అంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో అంటే జనరల్ గా ఇప్పుడు ఇందాక మనకి పవన్ గారు చెప్పినట్టుగా క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్లేస్మెంట్స్ రాకపోతే గనక ఇలా నౌకరీ కానీ ఇట్లా కొన్ని ఎడ్యుకేషన్ సైట్స్ ఆధారంగా మనం వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ ఫార్మసీ వచ్చేసి ఇంజనీరింగ్ బ్రాంచ్లకి కొంచెం డిఫర్ కదా మేడం, కొంచెం ఇది డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో వీటి పరిస్థితి ఏంటి మేడం, బయట అసలు ఆపర్చునిటీస్ అవి ఎట్లా ఉంటాయి, మనం వెళ్ళాలి అనుకుంటే గనక సో అట్లాంటి కంపెనీస్ అవి పరిస్థితి ఎట్లా ఉంది మేడం, అది ఒకసారి చెప్తారా అండి. సార్ ఇండస్ట్రీస్కి వెళ్ళాలి అంటే బీఫార్మ్ కంప్లీట్ అవ్వాలి ఫస్ట్. బీఫార్మ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఇండస్ట్రీ నుంచి వేకెన్సీ ఉందా లేదా అనేది ఈ ప్రైవేట్ యాప్స్లోనే నెట్లోనే నౌకరీ స్వీట్లోనే తెలుస్తుంది సార్. పవన్ సార్ చెప్పినట్టు అంటే ఫేక్ అనేది ఉండిద్ది, రియాలిటీ కూడా ఉండిద్ది ఆ ప్లేస్మెంట్స్లో. సో మనకి గైడెన్స్ ఇచ్చే ఇప్పుడు శుభారాణి మ్యామ్ ఉన్నారు సార్, మ్యామ్ మాకు ఎంత గైడ్ చేస్తారంటే మేము మ్యామ్ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాం. ఈ ఫార్మసీ స్టూడెంట్స్ ఎవరైనా మ్యామ్ మాట లేకుండా మేము వెళ్ళాం సార్, మ్యామ్ అంటే మాకు అంత నమ్మకం. సో వెనక గైడెన్స్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి సార్ జాబ్ లో.
సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ మన సీనియర్స్ ని తెలుసుకుని ఆ తర్వాత మనం అటెండ్ అవ్వాల్సి ఇండస్ట్రీస్ కి వాటికి అయితే. అండ్ బీ ఫార్మ్ సార్ చెప్పండి. చెప్పండి మేడం చెప్పండి. అదే నెక్స్ట్ ఓన్లీ డి ఫార్మే చేస్తే మెడికల్ షాప్ లో కూడా ఇండివిజువల్ గా మెడికల్ షాప్ కూడా పెట్టుకోవచ్చు సార్. ఓన్లీ సర్టిఫికెట్ బేస్ మీద మెడికల్ షాప్ పెట్టచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ సర్టిఫికెట్ ఇంకొకరికి ఇచ్చి కూడా వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకుని అందులో ఉండే వర్క్ చేయొచ్చు సార్. అపోలోస్ కి వెళ్ళచ్చు సార్. బాగుంది మేడం. అయితే ఇప్పుడు వెంటనే ఈ బీఫార్మ్ అయిపోయిన వెంటనే మనకి ప్రైవేట్ సెక్టార్ లో జాబ్స్ వస్తాయి కనుక అవి ఎట్లా ఉంటాయండి, అది ఒకసారి చెప్తారా మేడం? గవర్నమెంట్ సెక్టార్ ఒకసారి ప్రైవేట్ సెక్టార్ ఈ రెండు ఒకసారి చెప్పండి మేడం. సార్ ఫస్ట్ బీఫార్మ్ అయిన వెంటనే గవర్నమెంట్ సెక్టార్ లో అయితే కొన్ని గవర్నమెంట్ నెట్ సెంటర్స్ ఉంటాయి సార్, cfw.nic.in అని అండ్ HMFW అని DME అని కొన్ని ఉంటాయి సార్. వాటిలో సెర్చ్ చేసుకుంటే ఓన్లీ గవర్నమెంట్కి ఏమైతే పోస్టులు పడ్డాయో ఓ మాత్రమే అందులో డిస్ప్లే అవుతాయి కాబట్టి గవర్నమెంట్ సెక్టర్ ఇట్లా రావచ్చు. అండ్ ప్రైవేట్ ఓన్లీ ప్రైవేట్లోకి వెళ్ళాలి, ఇండస్ట్రీస్లోకి వెళ్ళాలి అంటే ఇండస్ట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు సార్ ఫార్మ్స్ ఇవాళని. ఇంకా ఎంఫార్మ్ అయిన తర్వాత కూడా ఇండస్ట్రీస్లో వెళ్తారు సార్. మాక్సిమం ఎంఫార్మ్ అయిన తర్వాత ఎవరైనా ఫ్యాకల్టీనే చూస్ చేసుకుంటారా అని అనుకుంటున్నాను సార్. ఓకే మేడం. మేడం ఇప్పుడు ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి జాబ్ ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ సెక్టార్ లో ఈ జాబ్స్ వస్తే గనక ఏ ఏ జాబ్ రోల్ ఏముంటుంది, ఏ ఏ పనులు చేయాల్సి ఉంటుంది మేడం, అది ఒకసారి చెప్తారా? ఓకే సార్, నేను వచ్చి జాబ్ 94 టైమింగ్ సార్. అది నా జాబ్ వచ్చేసి అదే యాజ్ ఏ ఫార్మసిస్ట్ గా వర్క్ వచ్చేసి మెయిన్ స్టాక్ మెయింటెనెన్స్ ఉండేది సార్. మెడిసిన్ వచ్చింది, ఆ మెడిసిన్ లో మన ఎక్స్పైరీ మెడిసిన్ ఎప్పటికి ఎక్స్పైరీ అయిపోయింది అండ్ 3 మంత్స్ ముందే దాన్ని మనం నోట్ చేసుకుంటాం. కొన్ని రిజిస్టర్స్ మెయింటైన్ చేసుకోవాలి మెయిన్ గా, ఎప్పటికీ వాచ్ రిజిస్టర్ అనేది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎప్పటికీ ఏ డ్రగ్ ఎక్స్పైర్ అయిపోతుంది అనేది మన మైండ్ లో ఉండాలి అండ్ రిజిస్టర్ లో మనం డిస్ప్లే చేయాలి. అండ్ మెయిన్ స్టాక్ సబ్ స్టాక్ రిజిస్టర్స్ ఉంటాయి. మెయిన్ స్టాక్ వచ్చేసి మనం ఏది మొత్తం వచ్చిన స్టాక్ వెంటనే మెయిన్ స్టాక్ లో పెడతాము, అందులోంచి మనం డిస్పెన్సింగ్ లోకి సబ్ స్టాక్ లోకి తీసుకుంటాం. ఎలా అని అంటే డిస్పెన్సింగ్ పేషెంట్స్ కి ఇస్తాం కదా మెడిసిన్, ఆ మెడిసిన్ కి ఆ పేషెంట్స్ కి ఏమైతే మెడిసిన్ ఇస్తున్నామో అది సబ్ స్టాక్ లోకి వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా మెయిన్ స్టాక్ మెయింటైన్ చేసేటప్పుడు బిన్ కార్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. అది డిఫార్మసీలో బిజినెస్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది, అందులో వస్తుంది. బిన్ కార్డులు మెయింటైన్ చేసుకోవాలి సార్. బిన్ కార్డ్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనకు వచ్చిన స్టాక్ ఎప్పటికి ఎక్స్పైర్ అయిపోతుంది, ఎంత ఉండిద్ది స్టోర్ లో, ఎంత ఉంది మన దగ్గర, ఎంత ఉంది బిన్ కార్డ్ లో కూడా అంతే అమౌంట్ ఉండాలి సార్ మెడిసిన్. అది మెడిసిన్ వరకు వచ్చేసరికి ఇంకొకటి నేను మెయింటైన్ చేసేది ఏంటంటే వ్యాక్సిన్ మెయింటైన్ చేస్తాను సార్. వ్యాక్సిన్ వచ్చేసి మనకున్న 9 వ్యాక్సిన్స్ ప్రజెంట్ గవర్నమెంట్ లో 9 వ్యాక్సిన్స్ ఉన్నాయి. అవి ఎవ్రీ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. నేను వర్క్ చేసేది ప్రైమరీ హెల్త్ సెంటర్, నాకు వచ్చేసి 4 సబ్ సెంటర్స్ ఉంటాయి. అంటే నా చుట్టుపక్కల విలేజెస్ అన్ని నా హ్యాండ్ ఓవర్ లోనే ఉంటాయి. వాళ్ళకి ఏ మెడిసిన్ కావాలన్నా నేనే ఇస్తాను అండ్ విలేజ్ పీపుల్స్ కూడా ఏం కావాలన్నా డైరెక్ట్ గా హాస్పిటల్ కి రాకుండా ఏఎన్ఎంస్ కి ఆశాస్ కి వాళ్ళ నుంచి తీసుకుంటారు సార్. వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ నేనే ఇస్తాను అండ్ అంతే సార్. అంటే ఈ మధ్య ఇంకోటి ఏం పెట్టారంటే ఈ ఔషధి అని చెప్పి ఒకటి పెట్టారు సార్. మనం ఏదైతే మెడిసిన్ ఇస్తున్నామో అది ప్రతిదీ కూడా ఆన్లైన్ లో ఎంటర్ చేయాలి. ఇప్పుడు కోవిడ్ వరకు వచ్చేసేటప్పటికి పీపీ కిట్స్ అనగా శానిటైజర్స్ వాట్ ఎవర్ స్టాక్ మొత్తం మెయింటెనెన్స్ ఆ ఫార్మసిస్ట్ హ్యాండ్ ఓవర్ లోనే ఉండిద్ది. ఓకే, సో మనం గనక ఫార్మసిస్ట్ ఇలా పిహెచ్సిల్ లో గనక అయినట్లయితే గనక కంప్లీట్ గా ఈ మెడికల్ స్టాక్ అంతా కూడా మన చేతిలో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ మేడం. మేడం ఇంకొకటి, జనరల్ ఇప్పుడు బయట ఇప్పుడు ఇక్కడ క్లాస్ వింటున్న పిల్లలు వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కి వీళ్ళకి కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు తెలుసుకున్న విషయాలు మేడం. ఇక్కడ అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా ఒకే విధంగా అంటే
ఈ ఫార్మా ఫీల్డ్ లో అబ్బాయిలు మాత్రమే తీసుకుంటారు లేదంటే అమ్మాయిలు మాత్రమే తీసుకుంటారు అనేది ఏమైనా ఉందా అండి, లేదంటే ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయా మేడం? లేదు సార్, ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్, కానీ ఇండస్ట్రీ సైడ్ ఎక్కువ అబ్బాయిలు ఇష్టపడతారు సార్ తీసుకోవడం, ఎందుకంటే అది వర్క్ హార్డ్ వల్ల. సో ఇద్దరికి ఆపర్చునిటీస్ అయితే ఒకేలా ఉంటాయి సార్. ఓకే. సో మేడం ఇంకొక పాయింట్ ఏంటంటే, జనరల్ గా బయట ఎక్కువగా వినే టాక్ ఎలా ఉంటుంది అంటే, మనం కాలేజ్ లో నేర్చుకునేది ఒకటి, బయట జాబ్ లో చేయాల్సింది ఇంకొకటి ఉంటుంది. సో ఈ రెండింటికి కూడా కుదరదు, ఇంకా బోల్డ్ అంత నేర్చుకోవాలి అని చెప్పేసి అంటా ఉంటారు. సో ఫార్మసీ పరంగా అట్లాంటిది ఏమైనా ఉందా అండి, పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా ఏమైనా నేర్చుకోవాల్సి ఉందా మేడం, లేదంటే కాలేజ్ లో చదువుకున్న చదువు ఉపయోగపడుతుందా అండి? ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు మెయిన్ స్టాక్, సబ్ స్టాక్, బిన్ కార్డ్స్, వ్యాక్సిన్, వాట్ ఎవర్ నేను ఏదైతే చెప్పానో అది ప్రతిదీ కూడా నేను డిఫార్మసీలో నేర్చుకున్నదే చేస్తాను సార్. ఇక్కడ బీఫార్మ్ అనేది ఇండస్ట్రీ సైడే యూజ్ అవుద్ది, ఓన్లీ డిఫార్మసీ మాత్రం మా గవర్నమెంట్ సెక్టర్ లో 100% మనం ఏదైతే చదువుతామో అదే ఇక్కడ ఉండదు సార్. అక్కడ థియరీ చదువుతాం, ఇక్కడ ప్రాక్టికల్ గా చేస్తాం, అంతే డిఫరెన్స్ ఉండదు సార్. ఇంకా నేర్చుకోవాలి అంటే కొంచెం అమౌంట్, స్టాక్ మెయింటెనెన్స్ లో కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతారు అంతే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒకసారి పిల్లల దగ్గరికి వెళ్ళిపోదామండి, అసలు వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి అసలు అడుగుతున్నారు ఏంటి అనేది ఒకసారి మనం చాట్ చూద్దాము. సో అమ్మా, క్లాస్ వింటున్నారు కదా, మనకి మీనాక్షి మేడం గారు చాలా విషయాలన్నీ కూడా మనకి క్లియర్ గా చెప్పడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక చాట్ బాక్స్ యూజ్ చేసి మీ డౌట్స్ ని తెలియచేయండి అమ్మా. నెక్స్ట్ ఫర్దర్ గా ఉన్న అంటే మీకు ఇప్పటి వరకు ఏమైనా అర్థం కాకపోయినా మేడం చెప్పింది మళ్ళీ మీరు ఇంకొకసారి అడగచ్చు. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా అడగచ్చు. సో ఫార్మసీ వాళ్ళు ఒక్కసారి మాట్లాడచ్చమ్మా, మీరు కావాలంటే అన్మ్యూట్ చేసుకోండి. ఫార్మసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, డిప్లొమా అయిన ఫార్మసీ పిల్లలు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి కావాలనుకుంటే. చాట్ బాక్స్ యూజ్ చేయడం ద్వారా కూడా మనకి మీనాక్షి మేడం గారు అందుబాటులో ఉంటారు, మనకి చెప్తారు. ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు కే అక్షిత. అక్షిత మీరు సిసిపినా, పొరపాటున హ్యాండ్ రైజ్ అయ్యిందా, లేకపోతే అడుగుతారా ఏమైనా డౌట్? హర్షిత, హర్షిత హ్యాండ్ రైజ్ చేశారు. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే గనక అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చమ్మా. ఓకే, సో డౌట్స్ అయితే పెద్దగా లేనట్టున్నారు. సో ఏమైనా డౌట్స్ ఉంటే గనక చెప్పండి అమ్మా. సార్, ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ సార్. మీనాక్షి చెప్పండి. ఇప్పుడు ఫార్మసీ ఉన్న స్టూడెంట్స్ మొత్తానికి మ్యాక్సిమం చెప్పిందంతా బ్రెయిన్ లో ఉండిద్ది సార్. ఎందుకని అంటే మా టీచర్స్ గైడెన్స్ అలా ఉండిద్ది సార్. మా మ్యామ్స్ ఇప్పుడు నేను చెప్పేది ప్రతి ఒక్కరికి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కూడా తెలుసు సార్. నేను డిఫార్మ్ అయ్యి 7 ఇయర్స్ అయింది సార్, నాకు ఇప్పటికీ జీపీటీ స్టూడెంట్ లానే అనిపిస్తా సార్. మా మ్యామ్ ఎదుర్కొంటున్నారు, ఈవెన్ వీడియోలో మాట్లాడడానికి కూడా భయం సార్. మ్యామ్స్ అంటే మాకు వాళ్ళే చెప్పేది, నేను చెప్పి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి తెలుసు సార్ నాకు తెలిసి. ఓకే, సో ఈ విషయం తెలుసుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉందండి. సో బోలెడ్ అంత మంది గైడెన్స్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు చదువుకుంటున్న రోజుల్లోనే, కానీ కాలేజీ తర్వాత అసలు ఏముంటుంది ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకో, కాలేజ్ లో ఉండగానే తెలియడం అంటే కనుక చాలా గొప్ప విషయం అది. సో దానికి శుభ మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. అవును సార్. నేను కూడా మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, కాలేజ్ అయిపోయిన తర్వాత మా టీచర్స్ మమ్మల్ని వదలదు సార్. అంటే మీ లైఫ్ మీది అట్ట లేదు సార్, 7 ఇయర్స్ ఇప్పటికే మ్యామ్ నన్ను గైడ్ చేస్తూనే ఉంటారు సార్, ఎవ్రీ స్టూడెంట్ ని సార్. సో మాకు ఎప్పుడు కూడా ఫార్మ్స్ అయిపోయింది, మా లైఫ్ మేమే చూసుకోవాలా అనే భయం అయితే లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. నేను మాకు ఫార్మసీకి సంబంధించి ఎవరైనా నెంబర్స్ ఇవ్వండి మేడం అనగానే బోలెడంత మంది నెంబర్స్ ఇచ్చేసారు మేడం, చాలా థ్యాంక్ యూ. సో నేను ఒకసారి సమప్ చేస్తాను. సో కాలేజ్ లో చదువుకున్నది ఏదైతే మనం ఉంటుందో సో దాన్నే మనము
ప్రాక్టికల్ గా కూడా మనం అప్లై చేయాల్సి ఉంటుందని, గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్, ప్రైవేట్ సెక్టార్ జాబ్స్ ఎన్నో ఉన్నాయని, తర్వాత మనం స్టాక్ విషయంలో కూడా కాలేజీలో ఏదైతే నేర్చుకున్నామో అక్కడ కూడా అది ఉంటుందని చెప్పేసి ఇవన్నీ విషయాలు చెప్పారు. సో చాలా థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ మనకి సివిల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రసాద్ రావు గారు అందుబాటులో ఉన్నారు. సో ఈయన ఒకసారి ఈయన చెప్తారు అసలు సివిల్ ఇంజనీరింగ్ పరిస్థితి అసలు ఎట్లా ఉంది, మనకి దీని పరిస్థితి ఏంటి, దాని చుట్టూ ఉన్నటువంటి జాబ్స్ ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ సెక్టార్ లో ఎలా ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్ లో ఎలా ఉన్నాయి అని చెప్పేసి మనకి ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాము. సో సివిల్ ఇంజనీరింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఒక్కసారి అలర్ట్ అయిపోండి. ప్రసాద్ సార్ మీకు రెడీగా ఉన్నారు, ఓకేనా? ఓకే ప్రసాద్ రావు సార్. సార్ ఓకే మాట్లాడండి. ఎస్ సార్, మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉంది. ఇంకొకసారి మీరు మాట్లాడండి, ఇంకొకసారి టెస్ట్ చేద్దాం. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫైన్ సార్, ఇట్స్ ఫైన్. కెన్ ఐ స్టార్ట్ నౌ సెషన్? ఎస్ సార్, ఎస్ సార్. సివిల్ ఇంజనీరింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, వాళ్ళంతా కూడా మీరు సార్ సెషన్ వినొచ్చు. రైట్, ఓకే. Okay, I will start the session right now. Are you comfortable with English or else can I switch into the Telugu? Sir, మన పిల్లలందరూ కూడా తెలుగు కంఫర్టబుల్ గా ఉంటారండి. మీరు తెలుగులో మాట్లాడచ్చు సార్, హ్యాపీగా. Okay, okay, okay. Good morning అండి. నేను యాక్చువల్ గా ఈ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ఫుల్ టు పడాల చారిటబుల్ ట్రస్ట్ బికాస్ దే ఆర్ గివింగ్ ఛాన్స్ టు మీ టు ఎక్స్ప్లోర్ మై నాలెడ్జ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. సో ఐ వుడ్ లైక్ టు Before going to start session, I would like to thankful to that trust. Okay. Now I am going to teach you people what are the ways after diploma civil engineering. Okay. Generally, diploma civil engineering ayin tarvata em aitadante three ways untai. BTech cheyala, ante BTech means higher studies cheyala. Higher studies kaakunda manam edaina private job cheskovala. Job types untai. ప్రైవేట్ జాబ్ చేయాలా లేదా గవర్నమెంట్ జాబ్ చేయాలా, వే కూడా ఉంది. ఫైనల్ వే ఏంటంటే నీకు ఎవరైనా ఆల్రెడీ మీ ఫ్యామిలీ ప్రాపర్ రిచ్ అంటే ఎలా అంటే మీ ఫాదర్ కానీ ఎవరైనా ఆల్రెడీ సివిల్ ఇంజనీరింగ్ లో వెల్ సెటిల్డ్ అయ్యారనుకోండి, లైక్ కాంట్రాక్టర్ ఏదైనా, ఓ మీ ఫాదర్ బిజినెస్ మీరు చూసుకోవాలా, అలా ఫోర్ వేస్ ఉంటాయన్నమాట. జనరల్ గా మీ ఫస్ట్ స్టేజ్ లోకి నేను వస్తాను. బీటెక్ అన్నగానే ఏమవుతుందంటే మనకు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఈసెట్. ఈసెట్ ఎగ్జామ్ రాస్తే మీకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, ర్యాంక్ వస్తే ఏం చేస్తారు, మంచి కాలేజ్లో జాయిన్ అవుతారు. కాలేజ్లో బీటెక్ జాయిన్ అవ్వడం అంటే అన్ని కాలేజెస్, ప్రైవేట్ కాలేజే, గవర్నమెంట్ కాలేజే, మనకి కరెక్ట్గా గైడెన్స్, ఫ్యాకల్టీ మనకి అన్ని కావాలి అంటే మనం ఎంచుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్. గవర్నమెంట్ కాలేజెస్ యూనివర్సిటీస్ లో వాళ్ళు ప్రొవైడ్ చేసే స్పెషలిటీస్ కానీ ఫ్యాకల్టీ కానీ వాళ్ళ వల్ల మనకు వచ్చే ఇన్స్పిరేషన్ కానీ మనకు ప్రైవేట్ కాలేజెస్ లో రాదు అనమాట. ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్ లో నోవేడేస్ ఎంత వాళ్ళు కూడా 15,000 to 10,000 సాలరీస్ ఫ్యాకల్టీస్ జాయిన్ అవుతారు, వాళ్ళ దగ్గర కూడా అంత నాలెడ్జ్ ఏమి ఉండదు, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయలేరు. మనం బీటెక్ అనవసరంగా జాయిన్ అయ్యి వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవడమే తప్ప మన లైఫ్ లో సక్సీడ్ అవ్వలేము అనమాట. సో మనం చేయాల్సి హలో క్లియర్ గా ఉంది సార్, చెప్పండి సార్. వినిపిస్తుందా? నేను చెప్తుంది వింటున్నారా పిల్లలు? ఎస్ సార్, ఎస్ సార్, చాలా క్లియర్ గా ఉందండి. అంటే పిల్లలు అందరూ మ్యూట్ లో ఉన్నారు సార్, వాళ్ళు ఏదైనా అడగాలనుకుంటే గనక అన్మ్యూట్ చేస్తారు. అదే నేను చెప్తుంది అసలు వింటున్నారా లేదా అని నేను మళ్ళీ డౌట్ వచ్చింది అందుకని. ఎస్ సార్, ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే, జనరల్ గా ఏమైతుంది అంటే ఇప్పుడు ఈసెట్ ర్యాంక్ ఆంధ్ర యూనివర్సిటీ జేఎన్టీకే జాయిన్ అయ్యమనుకోండి, మనకి మంచి ఫ్యాకల్టీ ఉంటది. అట్ ది సేమ్ టైం మనకి జనరల్ గా డిప్లొమా ఎందుకు అందరికి ఏముంటది అంటే మైండ్ లో ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి, ఎంత అమౌంట్ ఇంటర్మీడియట్ లో ఈ రోజు శ్రీ చైతన్య నారాయణకి వెళ్ళినా 50,000 to 60,000 ఫీజు కట్టాలి, అదే డిప్లొమా అయితే 15,000 తెలిపేది, అది కూడా గవర్నమెంట్ పే చేసుకుంటుంది, అందుకే నేను డిప్లొమాకి వెళ్తున్నా అనే మైండ్ సెట్ లో ఉంటాను. కానీ డిప్లొమా అనేది డిప్లొమా దట్ టు సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి నేను యాజ్ ఎ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ నేను డిప్లొమా చేసి వచ్చా, బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ జాయిన్ అయ్యా, తర్వాత జాబ్ లో జాయిన్ అయ్యా, ఇన్ని స్టేజెస్ నేను క్రాస్ చేసుకున్నా
చేసుకుని వచ్చే చెప్తున్నాను కాబట్టి ఈవెన్ నేను కూడా ఆ రోజు టెన్త్ అవగానే తెలిసి తెలియకుండా డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పెట్టేశా. కానీ ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పెట్టి చాలా మంచి పని చేశా అని చెప్పి. ఎందుకంటే డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేస్తే మనకి గవర్నమెంట్ జాబ్ లో ఉన్న ఆపర్చునిటీస్, ఈవెన్ ఈ రోజు పిహెచ్డి చేసినప్పుడు కూడా గ్రూప్ డి జాబ్ కి లేకపోతే జూనియర్ ఇంజనీర్ జాబ్ కి అప్లై చేస్తున్నాడు. అంటే వాళ్ళకి సరైన గైడెన్స్ లేక ఇంత ఇన్ని రోజులు స్టడీలో వేస్ట్ చేసి, హైయర్ వేస్ట్ చేసి అని చెప్పను, స్టడీస్ లో టైం స్పెండ్ చేసి మళ్ళీ అంత హైయర్ ఎడ్యుకేషన్ అంత హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్న స్కేర్సిటీ ఆఫ్ జాబ్స్ వల్ల మళ్ళీ జూనియర్ ఇంజనీర్ గ్రూప్ డి లేకపోతే ఎన్టీపీసీ ఇలాంటి లోయర్ లెవెల్ జాబ్స్ కి అప్లై చేసుకొని వాళ్ళు ఇగో చంపుకొని జాబ్స్ చేస్తున్నారు అనమాట. అంటే మనం ఏంటి, ఫస్ట్ లో మనకి ఎవరో సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక మనం బీటెక్ జాయిన్ అయిపోవడం చిన్న చిన్న కాలేజీలో, అక్కడ తెలిసితే ఎవరు టైం సరిగ్గా చెప్పిన వాళ్ళు లేక టైం వేస్ట్ చేసేయడం, ఫోర్ ఇయర్స్ అయ్యాక మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవడం కోచింగ్ కి, అక్కడ కోచింగ్ లో టైం వేస్ట్ చేయడం, ఇలాగా మనకు తెలియకుండానే 5 ఇయర్స్ అయిపోతాయి. మీరు అందరూ అమ్మాయిలు కాబట్టి ఇంకా చెప్తున్నా అంటే మీకు ఏజ్ లిమిట్ కూడా, అంటే ప్రెజర్స్ కూడా ఉంటాయి. ఆఫ్ కోర్స్ 23 ఇయర్స్ 24 ఇయర్స్ వచ్చాక మీకు మ్యారేజ్ ప్రెజర్స్ కూడా ఉండొచ్చు ఇంట్లో నుంచి. కాబట్టి విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మీరు జాబ్ లో సెటిల్ అవ్వాలంటే మీరున్న పొజిషన్ చాలా రైట్ పొజిషన్ అనమాట. డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ ఏ బ్రాంచ్ తీసుకున్నా మనకున్న ఆప్షన్స్ ఉండవు. ఎందుకంటే నేను నా సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పి సపోర్ట్ చేయడం కాదు, మీకు కొన్ని నేను డిపార్ట్మెంట్స్ చెప్తా, ఆ డిపార్ట్మెంట్స్ ని మీరు చూడండి, చూసి ఆపర్చునిటీస్ చూడండి, అప్పుడు మీరే అంటారు ఆ సార్ చెప్పింది రైటే అని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి జేఈ చూడండి, ఎస్ఎస్సి జేఈ లో ఎవ్రీ ఇయర్ నీకు నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది, ఎక్సెప్ట్ 2018 డిలే అయ్యింది, 2019 లో ఎగ్జామ్ అవుతుంది. కానీ ఎస్ఎస్సి జేఈ జూనియర్ ఇంజనీర్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది, అది డిప్లొమా క్వాలిఫికేషన్. నెక్స్ట్ సెకండరీ ఆర్ఆర్బి జేఈ డిప్లొమా క్వాలిఫికేషన్, ఎన్టీపీసీ డిప్లొమా క్వాలిఫికేషన్, ఎన్ఎస్సి నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ డిప్లొమా ట్రైనింగ్ మీద పడతాయి, అది కూడా డిప్లొమా క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్, అది డిప్లొమా క్వాలిఫికేషన్. ఇంకా చాలా ఉంటాయి, ఇస్రో టెక్నికల్ అసిస్టెంట్ డిప్లొమా క్వాలిఫికేషన్, డిఆర్డిఓ టెక్నికల్ అసిస్టెంట్ డిప్లొమా క్వాలిఫికేషన్, అండ్ దెన్ డిప్లొమా క్వాలిఫికేషన్ సెయిల్ స్టీల్ ప్లాంట్ లో జూనియర్ ట్రైనింగ్ డిప్లొమా క్వాలిఫికేషన్, ఇంకా వాట్ నాట్, ఇంకా చాలా ఉంటాయండి. ఇంకా చెప్తూ పోతే నేను దగ్గరగా 25 ఎగ్జామ్స్ ఆల్ ఓవర్ ఇండియా తిరిగాను, చాలా ఎగ్జామ్స్ రాశాను డిప్లొమా క్వాలిఫికేషన్ మీద, బీటెక్ క్వాలిఫికేషన్ మీద. నేను ఈవెన్ చేస్తున్న చాలా జాబ్స్ లో చాలా మంది ఇప్పుడు నేనున్న పొజిషన్ లో కూడా ఉన్న వాళ్ళు ఏంటంటే జనరల్ గా వాళ్ళకి తెలియక బీటెక్ లు అంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలాంటి దగ్గర ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటెక్ చేశారు అనుకోండి, ఎంటెక్ చేస్తే ఆల్రెడీ ఏదో కాలేజ్ లో పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్ గా జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు హెచ్ఓడి ప్రమోషన్ ఇస్తారు అనమాట, మీకు ఎంటెక్ క్వాలిఫికేషన్ లేకపోతే హెచ్ఓడి ఇవ్వరు అనమాట. అలాంటి దగ్గర మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ కావాలి. అంతేగాని ఒక జూనియర్ ఇంజనీర్ చేయడానికి నువ్వు ఎంటెక్ అయినా ఒకటే, జూనియర్ బీటెక్ అయినా ఒకటే, డిప్లొమా అయినా ఒకటే, నీకు శాలరీలో కానీ ప్రమోషన్ లో కానీ ఏ మాత్రం వేరియేషన్ ఉండదు అనమాట. అలాంటప్పుడు ఎందుకు మనం 5 ఇయర్స్ వేస్ట్ చేసుకొని అప్పుడు జూనియర్ ఇంజనీర్ రాసి అప్పుడు జాయిన్ అవ్వడం ఎందుకు, ముందుగానే రియలైజేషన్ ఎందుకు అవ్వలేకపోతున్నాం అంటే మనకి ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని వేకెన్సీస్ పడతాయి అనేది తెలియాలి. సరైన పాత తెలియక చాలా మంది అందరూ తెలిసే పాత ఏంటి, ఈసెట్ రాసామా, ఎంత కొంత ర్యాంక్ వచ్చిందా, ఏదో కాలేజ్ లో జాయిన్ అయిపోయామా, ల్యాబ్లు ఎగ్జామ్స్ అని చెప్పి ఫ్రెండ్స్ తో తిరిగిసామా, ఎంజాయ్ చేసామా, వచ్చా అందరు. నేను చేశాను ఎంజాయ్, నేను 4 ఇయర్స్ చేశాను, కాకపోతే నా మైండ్ లో ఒక గోల్ ఉందనమాట, నేను ఎలా సెటిల్ అవ్వాలి అనేది. ఎంజాయ్ చేస్తూ చదివాను, మీరు కూడా ఎంజాయ్ చేయకుండా 24/7 చదివిండి అని చెప్పట్లేదు. అలా చదివితే లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంజాయ్ చేయడం ఏం సాధించనరా అంటే ఏం ఉండదు. మీరు ఎంజాయ్ చేయాలి, అట్ ది సేమ్ టైం చదవాలి. లైఫ్ లో చదివేటప్పుడు ఏంటంటే ఏదో హార్డ్ వర్క్ చేసేస్తున్నాం కదా అని కాకుండా మనం చేసిన నాలెడ్జ్ హార్డ్ వర్క్ ని ఈ రోజుకి ఇంకా స్టడీ రూమ్స్ లో హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాడికి ఎలా అనిపిస్తుంది, ఏపీపీఎస్సీ నాకు అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్ పడితేనే నా స్టేట్ లో పడితేనే రాస్తాను అన్నట్టు ఉంటుంది. అలా ఉండకూడదు అనమాట. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఒక ఐడియా ఉండాలి, ఒక ఐడియా ఉన్న తర్వాత మనం ఎలా ఏ స్టేట్ కైనా వెళ్ళి రాయాలి అనే ఒక కసి ఉండాలి. సారీ కాల్ వచ్చిందండి, డిస్కనెక్ట్ అయిందా? లేదు సార్, ఇప్పుడు ఓకే అండి, మీ వాయిస్ వినిపిస్తుంది సార్, ఇట్ ఈస్ గుడ్, మీ వాయిస్ వినిపిస్తుంది సార్.
ఓకే. జనరల్ గా ఇప్పుడు నేను ప్రైవేట్ జాబ్ అయితే ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. డిప్లొమా చేసి మీరు ప్రైవేట్ జాబ్ లో జాయిన్ అయిపోయారు అనుకోండి, ఉదాహరణకి నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మీరు ప్రైవేట్ జాబ్ లో జాయిన్ అయిపోయారు అనుకోండి, 8,000 హార్డ్లీ ఎంత వస్తుంది? క్వాలిటీ కంట్రోల్ చిన్న చిన్న కంపెనీస్ లో ఎలా అంటే జెన్ ప్యాక్ట్, ఆటో క్యాడ్, స్టాడ్ ప్రో నేర్చుకుని వాళ్ళు డిజైనింగ్ అని చెప్పి నేర్చుకుంటారు, చదువుతారు, అంటే జాయిన్ అవుతారు చిన్న చిన్న జాబ్స్ లో. ఆ జాయిన్ అయినప్పుడు అంటే వాడికి జాబ్ అనే ట్యాగ్ లైన్ వచ్చేస్తుంది, కానీ ఆ ట్యాగ్ లైన్ అనేది వాడికి లైఫ్ లాంగ్ సెక్యూరిటీ అనేది ఇవ్వదు అనమాట. ఎందుకంటే ఇవ్వదు, వాడికి ఫైనాన్షియల్ గా వచ్చే శాలరీ గానీ, ఇప్పుడు మంత్ మొత్తం కష్టపడితే వాడికి వచ్చే ఎఫర్ట్, వాడికి వచ్చే అంటే వాడు సాటిస్ఫై అవ్వలేడు అనమాట. వాడి శాలరీతో వాడి డిమాండ్స్ ఎక్కువైపోతే వాడి శాలరీ తక్కువ అయిపోతాయి. అందువల్ల వాడికి ఏంటంటే జాబ్ లో సాటిస్ఫాక్షన్ రాదు. ఎలా అయిపోతాడంటే ఏంది 8,000 కి మంత్ అంతా చేస్తున్నా, నా లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతుంది, 10 ఇయర్స్ అయిపోతుంది, 20 ఇయర్స్ అయిపోతుంది, నాతో పాటు వెనక్కి వచ్చిన జాబ్ చేసిన గవర్నమెంట్ జాబ్ లైఫ్ లో సెక్యూర్ సాధించుకున్నారు, నేను సాధించలేకపోయాను అని చెప్పి వాడికి ప్రెజర్స్ పెరిగిపోతాయి అనమాట. ప్రైవేట్ జాబ్ లో ఎలా ఉంటది, 8,000 సాలరీ ఇస్తాడు, మిమ్మల్ని బట్టలు ఉతికి ఆరేసినట్టు ఆరేసేస్తాడు, ఎందుకంటే చాలా వర్క్ ప్రెజర్ ఉంటది. అదే గవర్నమెంట్ జాబ్ లో అనుకోండి, మీరు ఉదాహరణకి ఎస్ఎస్సి జేఈ గానీ, ఆర్ఆర్బీ జేఈ గానీ, ఇస్రో గానీ, డిఆర్డిఓ గానీ, ఎన్బిసిసి గానీ, ఎన్ఎస్ఎస్ఎల్ గానీ, లేదంటే ఇలాంటి దాంట్లో జూనియర్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు ఏమైతుంది అంటే స్టార్టింగ్ 35,400 గ్రేడ్ పే అనమాట. డిఏ డియర్నెస్ ఎలవెన్స్, హెచ్ఆర్ఏ, టీఏ అన్ని కలిపి 44,000 వస్తుంది అనమాట. 44,000 రావడంతో పాటు అంటే మీరు డిప్లొమా చేసి కరెక్ట్ గా 1 ఇయర్ లో కరెక్ట్ ప్రిపరేషన్ ఉంటే 44,000 సాలరీకి వెళ్ళిపోతారు. అదే జాబ్ అని చెప్పి వాడికి కన్నా ముందు సెటిల్ అవ్వాలని చెప్పి ఒక ప్రైవేట్ జాబ్ లోకి వెళ్ళిపోతే మీకు ప్రెజర్ ఉంటది, అట్ ది సేమ్ టైం లైఫ్ లాంగ్ మీరు ఎంజాయ్ చేయలేరు, మీ ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయలేరు. ఓవర్ ద సివిల్ అంటే ఎలా ఉంటది అంటే ఒక కాంట్రాక్టర్ దగ్గర ఒక స్లాబ్ వేయాలంటే రాత్రి 12 అయినా ఉండాలి. మీకు యాజ్ ఏ గర్ల్స్ గా డ్యూటీ అలాంటివి చేయలేరు ప్రైవేట్ జాబ్. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే బాయ్స్ అనుకోండి ఓకే కష్టపడతాము ఏదో ఒకటి చేస్తాము అవుతుంది, గర్ల్స్ అలా కష్టపడలేరు. అట్ ది సేమ్ టైం మీకు సేఫ్టీ కూడా ఉండదు. ఫ్రాంక్ గా చెప్తున్నా, నైట్ టైమ్ మీరు ఆ టైంలో వెళ్ళాలంటే మీకు ఒక సెక్యూరిటీ ఉండదు, అలాంటప్పుడు ఇబ్బంది అవుతాయి. చాలా మంది చాలా మాటలు అంటారు, ఇవంతా ప్రైవేట్ జాబ్ లో అమ్మాయిలకి అనేది సివిల్ అనేది సెట్ అవ్వదు అనమాట. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే షార్ట్ టైమ్ లో 1 ఇయర్ లో గవర్నమెంట్ జాబ్ కొట్టుకొని మీరు సెటిల్ అయిపోవాలి, లైఫ్ లాంగ్ సెటిల్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం మీరు 20 ఇప్పుడు బీటెక్ చేశారు అనుకోండి, ఇప్పుడు మీ ఏజ్ అంతా డిప్లొమా ఫైనల్ ఇయర్, డిప్లొమా ఫైనల్ ఇయర్ అంటే మీ ఏజ్ అంతా 18 ఇయర్స్. ఇప్పుడు బీటెక్ మళ్ళీ చేశారు అనుకోండి, బీటెక్ 3 ఇయర్స్, 21 ఇయర్స్ అంటే అప్పుడు మళ్ళీ తర్వాత బీటెక్ తర్వాత కూడా చిన్న చిన్న కాలేజీలో జాయిన్ అయితే సరిగ్గా కోచింగ్ సేమ్ ఉండవు కాబట్టి మళ్ళీ కోచింగ్ అని వెళ్తారు. 23 ఇయర్స్, 24 ఇయర్స్ జాబ్ వస్తుంది అంటే మీ మ్యారేజ్ ఏజ్ కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అప్పుడు మీ మళ్ళీ మీ హస్బెండ్స్ ప్రెజర్ చేయొచ్చు, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాబ్ చేయలేవు, ఇంత కష్టపడింది అంత వేస్ట్ అయిపోయింది. అదే డిప్లొమా చేసి మీరు 18 ఇయర్స్ లోనే అంటే వితిన్ షార్టేజ్ లో గవర్నమెంట్ జాబ్ కొట్టగలగారు ఏదైనా వే ఉంది అంటే అది డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనమాట. విత్ గెజిటేట్ ఆఫీసర్, విత్ ఇన్ షార్ట్ టైమ్ లో గెజిటేట్ ఆఫీసర్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు జూనియర్ ఇంజనీర్ అంటే గ్రూప్ బి ఆఫీసర్ అనమాట. గ్రూప్ బి ఆఫీసర్ నుంచి గ్రూప్ సి కి ఈజీగా వెళ్ళచ్చు. అదే గ్రూప్ డి రైల్వే ఇలాంటివి అనుకోండి, గ్రూప్ డి నుండి గ్రూప్ సి నుంచి గ్రూప్ బి నుంచి గ్రూప్ ఏ వెళ్ళేసరికి మీరు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్స్ లో ప్రమోషన్స్ అంత ఈజీగా ఉండవు అనమాట, 10 ఇయర్స్ ఒకసారి అవుతాయి. కాబట్టి మీరు సరిగ్గా జూనియర్ ఇంజనీర్ ఈవెన్ ఎంటెక్ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఈవెన్ విత్ ఇన్ ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ ఏజ్ లో మీరు గ్రూప్ బి జాబ్ కి వెళ్ళాలంటే అది ఓన్లీ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ తో పాసిబుల్ అనమాట. కాబట్టి మీరు తెలుసో తెలియకో డిప్లొమా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు, కానీ అది అనేది చాలా మంచి పాత్. మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే లైఫ్ లో సక్సెస్ అవ్వగలరు అనమాట. అదే గవర్నమెంట్ జాబ్ అనుకోండి, మీరు టైమ్, మీకు ప్రెజర్ ఉండదు, మీరు గ్రూప్ బి చదువుతూ జాబ్ చేస్తూ ఈవెన్ దో మీరు వేరే జాబ్స్ కి లైక్ ఐఈఎస్ అలాంటి వాటికి ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం ఉంటుంది. ఇఫ్ అఫ్ కోర్స్ నన్నే తీసుకోండి, నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను, నన్ను ఎవరు ఈవెన్ అంటే గవర్నమెంట్ సెక్టర్ లో ఇలా ఉంటుందని చెప్పను, నాకు ప్రెజర్ ఉండదని మోస్ట్లీ హార్డ్లీ చేస్తే 1 అవర్ చేస్తాను వర్క్. ఆ 1 అవర్ మిగతా నాకు 23 అవర్స్ తీసుకుంటే 8 అవర్స్ స్లీప్ తీసేసిన నేను ఇప్పటికీ చదువుతున్నా. ఇప్పటికీ ఇదిగోండి బుక్స్ నేను ఇప్పటికీ చదువుకుంటున్నా అనమాట. ఈ బుక్స్ ఆల్మోస్ట్ నేను ఎలా అంటే పాలిటెక్నిక్ లెక్చరర్ నా టార్గెట్ అనమాట. అంటే నేను ప్రిపేర్ అవ్వడానికి నాకు చాలా టైం ఉంటుంది అనమాట, నాకు ప్రెజర్ ఉండదు, నన్ను ఎవడు ఇలా చెయ్యు అలా చెయ్యు అని పిండడు, నాకు నచ్చినట్టు నేను ఫ్రీగా చదువుకుంటున్నా. అంటే నీ గవర్నమెంట్ జాబ్ కొడితే ఏమైతుంది అంటే టైం ఉంటది, ఫ్యామిలీ సెక్యూర్ ఉంటది,
అట్ ది సేమ్ టైం నువ్వు లైఫ్ లో ఇంకేదైనా సక్సెస్ అవ్వాలనుకుంటే అయ్యో నేను జాబ్ లో జాయిన్ అయిపోయినా అవ్వట్లేదు అనే ఫీలింగ్ కూడా అవసరం లేదనమాట. ఫ్రీ టైం నీకు చాలా అవైలబుల్ లో ఉంటుంది, మీరు చాలా బాగా చదువుకోవచ్చు అనమాట. అంటే ఐఏఎస్ కొట్టుకోవచ్చు, యూపీఎస్సీ కూడా ట్రై చేసుకోవచ్చు. స్లోగా బ్యాక్గ్రౌండ్ లో స్లోగా ట్రై చేస్తారండి, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అండి, నెక్స్ట్ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అండి, 3 ఇయర్స్ అవుతుంది. కానీ ఏదో ఒక రోజు మీరు పక్క సక్సెస్ అవుతారు. ఆ రోజు చాలా సౌండ్ చేస్తుంది ఆ సక్సెస్ అనేది. మనం ఏమి ఇన్నాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో చేసిన చీకట్లో చేసిన కష్టం చాలా సౌండ్ చేస్తుంది, ఆ సౌండ్ చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. అదే ప్రైవేట్ జాబ్ లో అనుకోండి, మీకు అంత టైం ఉండదు, మీ లైఫ్ కూడా మీకు తెలియకుండానే షార్ట్ లో అంటే ఎలా అయిపోయింది ఏంటి, నేను అనుకుని సాధించలేకపోయింది, నేనేం జాయిన్ అవుతాను అనుకుని స్టడీలోకి వచ్చాను, నేనేం సాధించలేకపోయినా ఇక్కడే ఎండ్ అయిపోయింది, నా లైఫ్ ని ఇంకొకటి లైఫ్ కోసం వెళ్ళిపోతుంది అంటే ఎవడో ఇంజనీర్ కోసం వాడి కింద నువ్వు కష్టపడతావు. నీకు ఏదో శాలరీ ఇస్తాడే తప్ప అవుట్పుట్ వచ్చేది ఆడికే, నీకు రాదు అనమాట. నీ కష్టం నీకు ఎక్కువ లభించదు, వాడికి లభిస్తుంది అనమాట. సో నువ్వేం చేయాలంటే ఇది ప్రైవేట్ జాబ్ లోకి వెళ్ళద్దు అని నేను చెప్పట్లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి ఇంకా ఏం చేయలేము అంటే వెళ్ళొచ్చు, కాకపోతే ఆ వెళ్ళిన దాంట్లో 1 ఇయర్ మీరు అక్కడ వెళ్ళి 10 ఇయర్స్ మహా అయితే ఈ రోజు 8,000 సాలరీతో స్టార్ట్ చేస్తే 70,000 సాలరీ అయ్యేసరికి మీకు మినిమం లో మినిమం 10 ఇయర్స్ పడుతుంది. దాని బదులు మీరు గవర్నమెంట్ జాబ్ కి ఆ డిప్లొమా అయినట్టు 1 ఇయర్ ప్రిపేర్ అయితే స్టార్టింగ్ 50,000 వెళ్ళిపోతారు, మీకు లైఫ్ కూడా సెటిల్ అయిపోయింది. కాబట్టి మీరు ఏ పాత్ చూస్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. మామూలు నేనైతే ఇప్పుడు చెప్పడం జనరల్ గా నేను ఈ 20 మినిట్స్ లో ఎంత మరి నా 25 ఇయర్స్ స్ట్రగల్ చెప్పడానికి అవ్వదు, ఎందుకంటే నేను చాలా ప్రిపరేషన్ వేసి ఉంటాయి. ప్రిపరేషన్ లో ఏ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ చేయాలి, ఏ ప్రిపరేషన్ చేస్తే దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వే ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది అనమాట. అన్నిటికీ ఒకే పాత్ అప్లై చేస్తామంటే రిలీవ్ చేసుకోవడం ఎలాగా, ప్రెజర్ ని రిలీవ్ చేసుకోవడానికి కొంతమంది రాంగ్ పాత్ ఎంచుకుంటారు. అంటే చెప్పకూడదు మీకు, కొంతమంది రాంగ్ పాత్ అంటే ఎలా అంటే కొంతమంది డ్రింకింగ్ అలవాటు పడిపోతారు, కొంతమంది అలా డ్రగ్స్ అలా ఎడిక్ట్ అవ్వడం కాదండి. ఏంటంటే మనం ఎంజాయ్మెంట్ అంటే ఎలా ఉండాలంటే జస్ట్ మన రిలాక్సేషన్ కోసం ఒక సాంగ్ పెట్టుకోవాలి, విన్నామా టీ తాగామా మళ్ళీ చదువుకున్నాం, అంటే చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ రిలాక్సేషన్స్ తీసుకొని యోగా చేసామా మళ్ళీ బ్యాక్ టు పాత్ వచ్చామా, అలా చాలా పాత్స్ ఉంటాయి ఎలా ప్రెజర్ రిలీవ్ చేసుకోవాలి. చదువుతున్నప్పుడు చాలా సార్లు అప్సెట్ అవుతాం. ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్కి వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళి రాశాను జనరల్ బోగీలో వెళ్ళి ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిపోయిన రోజు నాకు అనిపించింది ఇంకా నా వల్ల కాదు వదిలేస్తాను అని. అలాంటి సిచ్యువేషన్స్ చాలా వస్తాయి, అలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఓవర్కమ్ చేయాలి ఏంటా అనేది నేను ఈ 20 మినిట్స్ లో చెప్పడం అవ్వదు. కాకపోతే నేను మాక్సిమం పాసిబుల్ వేలో చెప్పడం అని మీద ఎంత చెప్పడం బ్రీఫ్ గా చెప్పడం ఎంత అవుతుందో అంత చెప్తాను. జనరల్ గా ఇంకా ఈ ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ వేరియేషన్స్ ఎలా ఉంటాయో చెప్పాను, శాలరీ వేరియేషన్స్ ఎలా ఉంటాయో చెప్పాను. మీకు ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ కి చాలా వేస్ ఉంటాయి. ముందు మనము మీకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ప్రాపర్ వాళ్ళు ఉన్నారనుకోండి మీరు సక్సెస్ అనేది చాలా వేగంగా అయిపోతారు. గైడెన్స్ ఇవ్వడం ఇచ్చే వాళ్ళు లేకపోతే మీరు ఆ సక్సెస్ పాత్ని ఎత్తుకోవడానికి చాలా టైం పడుతుంది. సో మీకు మీ సక్సెస్ అవుతారు, మీరు నేను బూస్ట్ ఇస్తే నా బూస్ట్ మీకు ఉపయోగపడుతుంది అంటే నేను మీకు సపోర్ట్ చేయడానికి 24/7 రెడీ. నేను మీకు ఆల్వేస్ సపోర్ట్ చేస్తాను. మీరు కావాలంటే ఆ సార్ నెంబర్ తీసుకున్నా నాకు ఎప్పుడు అయినా మీరు వాట్సాప్ లో అయినా ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. నా దగ్గర చాలా క్వశ్చన్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, నేను మీకు పీడిఎఫ్స్ పెడతాను, నా షార్ట్ నోట్స్ ఉంటాయి, నా షార్ట్ నోట్స్ కూడా ఇస్తాను. నావి ఏవైనా మొత్తం నేను ఎలా హెల్ప్ అలా హెల్ప్ చేస్తాను విత్ ఇన్ షార్ట్ టైమ్ లో 20 మినిట్స్ లో. నేను మీకు మొత్తం చెప్పలేను, మీరు ఇండివిజువల్ గా ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైఫ్ లో సక్సెస్ అవ్వాలి విత్ ఇన్ షార్ట్ టైమ్ లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఏం చేయాలి ఎలా ఎలాంటి పాత్ సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ఎస్సీ జేఈకి ఎలా ప్రిపేర్ అవ్వాలి లేదంటే ఆర్ఆర్బీ జేఈకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇలాంటివి ఏమైనా కావాలి అంటే మాత్రం మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఇండివిజువల్ గా స్లోగా వన్ డే బై డే ఎలా ఇంక్రీజ్ చేయాలి, మీ ప్రోగ్రెస్ టువర్డ్ సక్సెస్ వెళ్ళడం కోసం ఎలా కష్టపడాలి ఏం చేయాలనే చెప్తాను. ఎందుకంటే చాలా తక్కువ మంది అండి 1 మంత్ లో సక్సెస్ అయిపోవడం ఇలాంటివి చాలా తక్కువ రేర్ కేసెస్ అనమాట. సక్సెస్ అనేది అంత ఈజీగా ఎవరికి రాదు అనమాట, అది విత్ హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీ పేషెన్స్. గవర్నమెంట్ జాబ్ అంటే పేషెన్స్ ఉండాలండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ ఉండాలి. గవర్నమెంట్ జాబ్ కొట్టేవాడు ఎవడు ఎక్స్ట్రాఆర్డినరీ క్యాండిడేట్ కాదు, బిలో యావరేజ్ క్యాండిడేట్. ఈవెన్ దో నేను కూడా బిలో యావరేజ్ క్యాండిడేట్, మీరు చెప్తే నవ్వుతారు. నా డిప్లొమా ర్యాంక్ 30,000, నేను ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యాను సాంకేతిక పాలిటెక్నిక్ రూజీ విశాఖపట్నం చెప్తే నవ్వచ్చు. అంటే నా గ్రోత్ అనమాట వర్స్ట్ పొజిషన్ లో స్టార్ట్ అయ్యింది, కానీ నేను ఫేస్ చేసే సిచ్యువేషన్స్ నాకు నాకు అనిపించే నా రియలైజేషన్ బట్టి నేను డే బై డే
లాస్ట్ నా ఎంటెక్ నేను ఆల్ ఇండియా స్టేట్ ర్యాంక్ పీజీ సెట్ ఫిఫ్త్ ర్యాంక్ అనమాట. నాది స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చే స్టేజ్ కి అంటే 30,000 ర్యాంక్ నుంచి స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చే స్టేజ్ కి నేను డెవలప్ అయ్యాను అంటే నేను ఎన్ని వేస్ లో నేను కష్టపడ్డాను, నా హార్డ్ వర్క్ డే బై డే ఎలా ఇంక్రీజ్ చేసుకున్నాను, లాస్ట్ కి సక్సెస్ ఎలా అయ్యాను, ఇండియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కొట్టే తర్వాత ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రూప్ బి పోస్ట్ కొట్టా, చాలా పోస్టులు కొట్టా, అంటే నాకు ఎలా ఎన్ని డేస్ పట్టింది అనేది నాకు ఇది ఒక రోజు లేదా ఒక రాత్రిలో వచ్చేసిన సక్సెస్ కాదు. చాలా ఏడ్చిన రాత్రులు ఉన్నాయి, చాలా కష్టపడిన రాత్రులు ఉన్నాయి, చాలా అప్సెట్ అయిన రాత్రులు ఉన్నాయి. ఈవెన్ దో ఎలా అంటే ఇంకా హ్యాంగింగ్ చేసుకుందామా అన్నట్టు కూడా అయిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఈ రోజు నన్ను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకునే స్టేజ్ కి నేను వెళ్ళాను. అంటే ఇది వెళ్ళడం కోసం చాలా స్ట్రగల్స్ చేశాను, చాలా ఫేస్ చేశాను అన్నమాట. ఇవన్నీ పేషెన్సీ కావాలి, గవర్నమెంట్ జాబ్ అంటే పేషెన్సీ ఉండాలి. మనకి ఇంకోటి ఏంటంటే మనకి పేరెంట్స్ అంటే మన మీద నమ్మకం ఉంచాలి. 1 ఇయర్ లో జాబ్ రాలేదు అంటే అరే నీ వల్ల కాదురా, ఇంకా కోచింగ్ వదిలేసి ఇంటికి వచ్చారా, లేదంటే పెళ్లి చేసుకోరా, లేదంటే ఇలాంటి గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ చెయ్యి, ఇంట్లో ప్రెజర్ డబ్బులు సరిపోవట్లేదు ప్రైవేట్ జాబ్ చెయ్యి అంటే అర్ధాంతరంగా నీ లైఫ్ ముగిసిపోయింది అనమాట. నువ్వు ఎక్కడో ఉండాల్సిన అనవసరంగా ఆ 1 డే షార్ట్ టర్మ్ లో తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల నీ లైఫ్ మొత్తం యూటర్న్ అయిపోయింది అనమాట. నువ్వు ఎక్కడ నీ లైఫే కాదు, ఈవెన్ దో నీ ఫ్యూచర్ చిల్డ్రన్స్ అందరికి ఎఫెక్ట్ కొట్టేస్తుంది అనమాట నువ్వు ఒక్క రాంగ్ స్టెప్ అనమాట. కాబట్టి కరెక్ట్ గా గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది పెద్ద కష్టమేం కాదు. కాకపోతే జనరల్ గా అందరూ చేసే తప్పు ఏంటంటే అమ్మో గవర్నమెంట్ జాబ్ అది మామూలు విషయం కాదు, దానికి చాలా టైం పడుతుంది, అలా రాంగ్ పర్సెప్షన్. వాడు ఎవడో 3 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాడు, ఆడికి రాలేదు, నాకేమొస్తుంది అంటే వాడు అంటే చాలా మంది అప్సెట్ అవడానికి రాంగ్ వేస్ తీసుకోవాలంటే చాలా వేస్ ఉంటాయి దానికి. అంతేగాని మనం కరెక్ట్ గా ఏంట ఎక్కడ వాళ్ళు ఎందువల్ల వాళ్ళు 3 ఇయర్స్ చదివినా జాబ్ రాలేదా అనేది పాయింట్ గెయిన్ చేస్తే వాడికి అర్థమవుతుంది. వాడు ఏదో టైం పాస్ కి ఏదో ప్రిపేర్ అవుతున్నా అంటే ప్రిపేర్ అవుతున్నాడే తప్ప వాడు నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఓన్లీ వన్ థింగ్ అండి. నీకు ఏపీపీఎస్సీ ఏఈ పడితేనే నా స్టేట్ లో పడితేనే రాస్తాను అనే ఫీలింగ్ ఉంటే నువ్వు ఎప్పటికీ సక్సెస్ అవ్వండి. నువ్వు తమిళనాడు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ ఎక్కడైనా ఎగ్జామ్ పడితే టికెట్ లేకపోయినా టీటీకి 500 ఇచ్చి ఫైన్ కట్టి వెళ్ళి రాస్తాను అనే జిల్లు ఇంట్రెస్ట్ దమ్ము సత్తా కసి ఉంటేనే నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందండి. నార్త్ ఈస్ట్ బోర్డర్ దిబ్రూగర్ వచ్చి నేను ఎగ్జామ్ రాశాను. ఓన్లీ 1 పోస్ట్ 1 వేకెన్సీ కోసం రాశాను నేను, అలాంటి దానికి కూడా సెలెక్ట్ అయ్యాను అనమాట నేను. అంటే జాబ్ కొట్టాలి అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇవ్వాలి అని కసి ఉంటేనే ఈ రోజు, కాకపోతే ఇంకొక అంటే నువ్వు ఆ ఎగ్జామ్కి వెళ్తే ఏమవుతుంది అంటే నీకు ఎగ్జామ్ లో కూర్చున్నప్పుడు నీ మైండ్ ఎంతవరకు పనిచేస్తుంది, ఎక్కడ ఏ క్వశ్చన్ చేసినప్పుడు ఆఫ్ కోర్స్ అనుకోవచ్చు ఇది నేను అప్లై చేసేస్తానులే ఈ ఫామ్ లో ఏమి ఉండదులే అని అనుకుంటాం, కానీ ఎగ్జామ్ లో కూర్చున్నాక అర్థమవుతుంది ఫ్యూజులు ఎగిరిపోతాయి ఆ టెన్షన్ కి, ఫామ్ లో అప్లై చేయలేవు ఫామ్ అప్పుడు అర్థమవుతుంది ఓహో నా పెన్ ఇక్కడ ఆగిపోతుందా అనే కెపాసిటీ అనమాట. నీకు ఎక్కడ అనేది ఐడియా వస్తుంది అంటే ఓకే నీకు ఎగ్జామ్ లో వెళ్ళి కూర్చుంటే ఆ షీట్ లో ఉన్న వేడి తగిలితేనే అప్పుడు నీకు తెలుస్తుంది నీకు ఎక్కడ ఆగిపోతున్నావు అని, నా కెపాసిటీ ఎంత, నేను ఎక్కడ నా డ్రాబ్యాక్ అనేది అక్కడైతేనే తెలుస్తుంది, ఆ మూడ్ లో ఉంటేనే తెలుస్తుంది. ఇక్కడ ప్రీ మూడ్ లో ఉన్నా అనుకో, అదే పేపర్ నాకు బయట ఇచ్చాడు అనుకోండి 100కి 90 వస్తాయి. ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ కి నీకు 100కి 100 మార్కులు రావాల్సిన లేదండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా పేపర్ వెరీ స్ట్రాటజిక్ తో ప్లాన్ తో ప్రిపేర్ చేస్తారు అనమాట. జనరల్ గా 80% ఆఫ్ మార్క్స్ వస్తే మనకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనమాట. వాడు ప్రేపర్ ఎలా చేస్తాడంటే ప్రిపరేషన్ 40% ఆఫ్ మార్క్స్ ఏ ఆన్ అండ్ యావరేజ్ సివిల్ అనే బ్రాంచ్ తీసుకుని ఎవడైనా చేసేటట్టు ఉంటాయి అనమాట. 40% బిట్స్ 50 to 60% ఎలా ఉంటాయంటే వాడికి జస్ట్ ఫార్ములా యూనిట్ కన్వర్షన్ చేయడం వస్తే బిట్ ఆన్సర్ వచ్చే విధంగా ఉంటాయి అనమాట 50 to 60%. 10% ఎలా ఉంటాయంటే అబౌవ్ అంటే గవర్నమెంట్ అంటే 70% ఎలా ఉంటాయంటే 2 మార్క్స్ లో జాబ్ మిస్ అయిపోయే విధంగా అనమాట. ఆ రేంజ్ వరకు అంటే ఎలా ఉంటాయంటే వాడు కొద్దిగా అప్లై చేయాలన్నమాట, చిన్న లాజిక్ ఉంటుంది క్వశ్చన్ లో, ఆ లాజిక్ ని అర్థం చేసుకుంటేనే ఆన్సర్ వస్తుంది, లేదంటే ఎంత టైం. చెప్పండి సార్, మనము అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఈ విషయాలన్నీ కూడా మరొకసారి పిల్లలు ఎట్లాగా మనం ఇంత ఓపెన్ బుక్ గా మనం అన్ని విషయాలు చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాల మీద పిల్లలు మనల్ని అడుగుతారు. సో ఖచ్చితంగా మనం అడిగిన ప్రతి పిల్లలకి కూడా గైడ్ చేస్తూ వెళ్దాము. సో మనకి సమయం కొంచెం మించిపోతుంది సార్, సో పిల్లలకి ఏమైనా డౌట్స్ ఉంటే గనక అవి క్లారిఫై చేసి ముగిద్దామండి, వేరొకరికి అవకాశం ఇద్దాం సార్. సో అమ్మా సార్ రెడీగా ఉన్నారు కదా, సో ఆయన వాయిస్ చాలా క్లియర్ గా ఉంది, మీరు ఏ ప్రశ్న అడిగినా సరే చాలా క్లియర్ గా మీకు బదులిస్తారు. సో మాక్సిమం దాదాపుగా అన్ని విషయాలు కూడా సార్ కవర్ చేయడం జరిగింది. సో
సో మీరు ఏమైనా మాట్లాడాలి, ఏమైనా డౌట్స్ ఏమైనా అడగాలి అనుకుంటే కనుక సార్ని అడగచ్చమ్మా. ఓకేనా? సార్ దాదాపుగా 25 గవర్నమెంట్ పరీక్షలు రాస్తున్నారు, ఎన్నో స్ట్రగుల్స్ తీసుకొని ఉన్నారు ఇప్పటి వరకు లైఫ్ లో. సో మీరు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక సార్ని అడగచ్చమ్మా, సార్ బదిలిస్తారు. మీరు చాట్ బాక్స్ లో అడిగినా పర్వాలేదు, మీ మైక్ ని అన్మ్యూట్ చేసన్నా సరే మీరు అడగచ్చు. ఓకే, అడగండి అమ్మా, స్టార్ట్ చేయండి. ఐఎస్ మీరు చెప్పిన జాబ్స్ ఎలా వెళ్ళాలి సార్? ఓకే, ఐఎస్ అంటే బీటెక్ చేశాక జనరల్ గా ఐఎస్ అనేది ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ అనేది చాలా మారింది. మీకు తెలిసే ఉంటది, ఐఎస్ అంటే నాట్ ఓన్లీ సివిల్ నాలెడ్జ్ సరిపోదు అనమాట, కామన్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అదర్ బ్రాంచెస్ సిఎస్సి అడుగుతాడు, ఎలక్ట్రికల్ అడుగుతాడు. అంటే పేపర్ 1 అనమాట 200 మార్క్స్, పేపర్ 300, టోటల్ 500 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్ అనమాట. మీరు పేపర్ 1 లో క్వాలిఫై అయితేనే పేపర్ 2 ఓన్లీ సివిల్ ఉంటుంది అనమాట. పేపర్ 1 ఏంటంటే కామన్ సబ్జెక్ట్స్ అనమాట, ఆల్ బ్రాంచెస్ కి సేమ్ అనమాట. సో పేపర్ 1 ప్యాటర్న్ చాలా లాంగ్ ఉంటుంది. మీకు ఆ పేపర్ 1 మీకు ఉన్న తక్కువ టైంలో ఆ పేపర్ ప్యాటర్న్ చెప్పడం చాలా కష్టము. కాకపోతే కామన్ చాలా బ్రాడ్ గా ఉంటది అనమాట. ఎలా అంటే ఇప్పుడు మీకు ఎథిక్స్ ఉంటాయి, మ్యాథ్స్ ఉంటది, మ్యాథ్స్ తో పాటు ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి ఈ పేపర్ ప్యాటర్న్ పేపర్ 1 క్వాలిఫై అయితేనే పేపర్ 2 ఓన్లీ సివిల్ అనమాట ఉంటది అనమాట. ఇవి దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఆ పేపర్ 1 క్వాలిఫై అవ్వాలంటే మీకు అన్ని ఏరియాస్ లో నాలెడ్జ్ ఉండాలి. మీకు ఆ జిల్ ఉంది అంటే ముందు మీరు బీటెక్ చేయాల్సి వస్తుంది ఐఎస్ కి. డిప్లొమా క్వాలిఫికేషన్ మీద ఐఎస్ అనేది మీరు రాయలేరు. సో మీరు డిప్లొమా బీటెక్ చేయాలంటే ముందు ఈసెట్ ర్యాంక్ మంచి తెచ్చుకొని మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి. మంచి కాలేజ్ అంటే చిన్న చిన్న కాలేజీలో జాయిన్ అయితే ఏమవుతుంది అంటే మీకు ఫీజు కూడా ఈ రోజుల్లో ఏ ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళినా 70,000-80,000 ఉంది. ఫ్యాకల్టీ దొరకరు, మీకు సరైన లైబ్రరీస్ ఉండవు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. మంచి కాలేజ్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీకే, అన్ని వాటిల్లో జాయిన్ అయితేనే మీకు ఐఎస్ మీద నాలెడ్జ్ ఇంట్రెస్ట్ అనమాట పెరుగుతుంది. బీటెక్ వెళ్ళారు అనుకోండి, ఇప్పుడున్న మీ ఐఎస్ అనే థాట్ ఐఎస్ కాస్త గ్రూప్ డి కాదు కదా జాబ్ అనే థాట్ నుంచి కూడా పోయిద్ది అనమాట, అలా అయిపోయింది. సో మీకు ఇంకా ఐఎస్ గురించి ఫుల్ఫిల్ గా కావాలంటే నా నెంబర్ తీసుకొని తర్వాత మీరు పర్సనల్ చాట్ లో అడగండి, నేను చెప్తాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు, చాలా మాకు ఎన్నో తెలియని విషయాలన్నింటినీ కూడా పిల్లలకి చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు. చాలా క్వశ్చన్స్ అడిగారు, నేను ఆయనకి ఆన్సర్ చెప్తూ మిగతా క్వశ్చన్స్ స్కిప్ చేస్తాను. మళ్ళీ వాళ్ళు సార్, అవును గమనించామండి. సో అయితే మనకి వీటన్నింటితో మళ్ళీ గెట్ బ్యాక్ అవుతాము. మీ దగ్గర నేను వీటి ఆన్సర్స్ అన్ని తీసుకొని మళ్ళీ నేను పిల్లలకి ఫార్వర్డ్ చేస్తాను సార్. సో మనకి కొంచెం సమయం మించుతుంది కాబట్టి మిగిలిన గెస్ట్ కూడా మనకి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇన్ లైఫ్ ఇఫ్ దే వాంట్ టు మై గైడెన్స్ ఆర్ సజెషన్స్, ఐ యామ్ ఆల్వేస్ ఫ్రీ టు గివ్ సజెషన్స్ అండ్ ఐ యామ్ ఆల్వేస్ అవైలబుల్. మై ఫోన్ నెంబర్ ఆల్సో అవైలబుల్ విత్ యువర్ వన్ ఆఫ్ యువర్ సార్. ఐ డోంట్ నో హూ ఇస్ హి, బట్ యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ మీ ఎనీ టైమ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ ఫర్ మై డిప్లొమా స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. నేను నిన్న సాయంత్రమే మీతో మాట్లాడాను సార్, మాకు అందుబాటులో రాగలరా, కొంచెం పిల్లలకు గైడ్ చేయగలరా అని చెప్పేసి అడిగాను. మీరు వెంటనే విల్లింగ్ అయ్యి చెప్పారు. నిజంగా ఆ కొద్ది టైంలోనే మా గురించి కొద్దిగా తెలుసుకుని వెంటనే విల్లింగ్ అయ్యి రావటం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అండి. బోల్ అంత ఆనందాన్ని పంచింది. దానికి నా గైడెన్స్ ఉపయోగపడుతుంది అంటే ఆల్వేస్ రెడీ అండి, నాకు ఆ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఆ సక్సెస్ లాగే నేను 1 ఇయర్ నేను చాలా స్ట్రగుల్ అయ్యి ఆ కీ పాయింట్స్ తెలుసుకునేసరికి టైం పట్టింది. దానికోసం నేను వేరే వాళ్ళకి అలాగే 1 ఇయర్ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అట్ ది సేమ్ టైం డిప్లొమా సివిల్ అంటే నాకు ఎందుకో ఒక రకమైన అభిమానం అనమాట, ఎందుకంటే నేను డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ నాకు అది ఏమంటారో తెలియదు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట ఎక్కువ అనమాట డిప్లొమా అనగానే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి సిసిపి బ్రాంచ్ నుంచి పారిజాతం మేడం గారు, పివి పద్మ మేడం గారు మనకి రెడీగా ఉన్నారు. సో ఇక్కడ వింటున్న పిల్లలందరికీ కూడా ఏంటంటే, ఇందాక మీకు మీనాక్షి మేడం మీకు ఏ విధంగా అయితే గైడ్ చేశారో, ఏ విధంగా అయితే మీ కాలేజ్ యొక్క ఆలం నేను, సో ఇప్పుడు రాబోయే పారిజాతం మేడం గారు కానీ లేదంటే పివి సింధు గారు కానీ మీ కాలేజ్ యొక్క పూర్వ విద్యార్థులే. ఒక్కసారి పారిజాతం మేడం గారు ప్రస్తుతం కాకినాడలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు, ఇదే డిప్లొమాతో ఆమె మీ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళారు.
ఒకసారి మేడం ఇన్వైట్ చేసుకున్నాము. పారిజాతం మేడం, పారిజాతం మేడం, హలో శ్రీనివాస్ గారు. మేడం గుడ్ మార్నింగ్. మేడం నమస్తే. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు, వింటున్న వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ అడగండి. మేడం చెప్పండి, అసలు మీ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది? ఇక్కడ డిప్లొమా పూర్తయిన తర్వాత మీరు డిప్లొమా పూర్తయిన తర్వాత ఫస్ట్ జాబ్ మీరు పొందడానికి, గవర్నమెంట్ జాబ్ పొందడానికి మధ్యలో పడినటువంటి స్ట్రగుల్స్ ఏంటి? పిల్లలు ఇప్పుడు చదువుతున్న ఈ పిల్లలు ఈ పొజిషన్ కి రావాలి అంటే వాళ్ళు ఏ విధంగా అవ్వాలి? తర్వాత ఈ విషయాలు ఒకసారి పంచుకోండి మేడం. తర్వాత వన్ బై వన్ క్వశ్చన్స్ అడుగుతాను. తప్పకుండా తప్పకుండా అండి. నేను డిసిసిపి సెకండ్ బ్యాచ్ అంటే ఆ కోర్సు స్టార్ట్ అయిన సెకండ్ బ్యాచ్ మాది. 91-95 పాస్ అవుట్ నేను. అంటే లాంగ్ బ్యాక్, అరౌండ్ 30 ఇయర్స్ బ్యాక్ నేను జీపీటీ నుంచే పాస్ అయ్యాను. మాకు ఉన్న లెక్చరర్స్ ఎందుకంటే కొత్త కోర్స్ అవడం వల్ల ఎందుకో తెలియదు కానీ బాగా మంచి అటెన్షన్ పే చేసి స్పెషల్ అటెన్షన్ తో మాకు అన్ని నేర్పించేవాళ్ళు. మా దొరైస్వామి గారు అనే లెక్చరర్ అయితే రెగ్యులర్ క్లాసెస్ అయిన తర్వాత ఆయన స్పెషల్ గా షార్ట్ హ్యాండ్ స్పీడ్ పెంచడం కోసం ఇంటికి తీసుకెళ్లి అందరి మొత్తం బ్యాచ్ అంతటికి ఇంటికి తీసుకెళ్లి మరీ కోచింగ్ ఇచ్చేవాళ్ళు. ప్లస్ మా లెక్చరర్స్ అందరూ మాకు రెగ్యులర్ గా పాస్ అయ్యే ఈ డిప్లొమా ఎగ్జామ్స్ తో పాటు ఇంటర్మీడియట్ టెక్నికల్ బోర్డు ఉంటుంది, ఆ ఎగ్జామ్స్ కూడా మా చేత అటెంప్ట్ చేయించేవాళ్ళు. మనం మార్క్స్ వేసి పాస్ చేస్తున్నాము, గవర్నమెంట్ ఎట్లాగైనా పాస్ చేస్తుంది అన్నది కాకుండా బయట స్కిల్ నిజంగా ఎంత ఉంది అనేది తెలుసుకోవడం కోసం అనమాట. ఇంకొకటి, నేను పాస్ అవుట్ అయ్యా 95లో పాస్ అయ్యాను డిప్లొమా. దాని తర్వాత డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ బీకామ్ కి మాకు ఎలిజిబిలిటీ ఉంది. సో 1 ఇయర్ మనకి అక్కడ కలిసి వచ్చినట్టే. నా అడ్మిషన్ వచ్చి నేను 10th మార్క్స్ ని బట్టి ఇచ్చారు మాకు. అప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. సో ఇది అయిన తర్వాత 2 ఇయర్స్ నేను బీకామ్ చేసి ప్రైవేట్ గా బీకామ్ చేస్తుండగానే కాకినాడలో ఒక స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో చిన్న పోస్ట్ పడింది స్టెనోగ్రాఫర్ కావాలి అని. నేను అప్లై చేయడము అది వెంటనే 97లో నా డిగ్రీ అవ్వడము అక్కడ జాయిన్ అవ్వడం కూడా ఎట్ ద టైం అయిపోయింది. వాళ్ళు డిసిసిపి అనగానే అంటే ఒక సబ్జెక్ట్ కాదు, డిసిసిపిలో ఉండే అన్ని సబ్జెక్ట్స్, టైపింగ్ వచ్చి వస్తుంది, షార్ట్ హ్యాండ్ వస్తుంది, కంప్యూటర్ వస్తుంది, అకౌంట్స్ తెలుస్తాయి అనే ఉద్దేశంతో ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ వాళ్ళు అయితే డిసిసిపి అనగానే తొందరగా ప్రిఫరెన్స్ ఇచ్చి తీసుకుంటారు బయట కూడా. ప్లస్ అది అయిన అది అవుతుండగానే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ పడింది. ఇందాకలా ప్రసాద్ రావు గారు చెప్పినట్టు ఇక్కడైతేనే మన ఊళ్ళో మన ఇంటి చుట్టుపక్కల అని కాకుండా కొంచెం స్కోప్ పెంచుకుంటే, నేను స్టాఫ్ సెలక్షన్ వెస్టర్న్ జోన్ ఎగ్జామ్ రాశాను. వెస్టర్న్ జోన్ అంటే బాంబే, మహారాష్ట్ర, గోవా ఈ 2 రీజన్స్ లో పోస్టింగ్ వస్తుందని తెలిసి నేను అప్లై చేయడం జరిగింది. నాకు ఎగ్జామ్ నాగపూర్ ఇచ్చారు. స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్, స్టెనోగ్రాఫర్స్ ఎగ్జామ్ అంటే మన టైప్ రైటర్ మనం తీసుకుని వెళ్లాల్సిన కండిషన్. అప్పుడు నేను మాట్లాడుతున్నది అరౌండ్ 25 ఏళ్ల క్రితం సంగతి. నా టైప్ రైటర్ ఇక్కడ నుంచి ఒక 30 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ కంప్యూటర్స్ ఏమీ లేని టైంలో, అంటే మనకి ఇంటర్నెట్ ఇంత ఫీజిబుల్ గా లేనప్పుడు నేను జస్ట్ పేపర్ లో చూసి అప్లై చేశానండి స్టాఫ్ సెలక్షన్ కి. అది వెస్టర్న్ జోన్ కి అప్లై చేశాను. ఎలా వెళ్ళగలను, ఎక్కడ బాంబే, ఎక్కడ నాగపూరు, నాకు అవుతుందా కాదా అనేం కాదు, నాకు సబ్జెక్ట్ మీద కంప్లీట్ హోల్డ్ ఉంది. మా లెక్చరర్స్ మమ్మల్ని అలా ప్రిపేర్ చేశారు. స్టాఫ్ సబ్జెక్ట్ వస్తుందా రాదా, ఒకవేళ నాకు సబ్జెక్ట్ మీద డౌట్ అనేది ఎప్పుడు ఉండేది కాదు. అదే డేరింగ్నెస్ తో నేను అప్లై చేయడం జరిగింది. మా అంకుల్ నన్ను తీసుకెళ్లారు, టైప్ రైటర్ తీసుకెళ్లి నేను అక్కడ ఎగ్జామ్ ఇచ్చాను నాగపూర్లో. నాగపూర్ అంటే మనకి లాంగ్వేజ్ తో సహా అన్ని ప్రాబ్లమ్ గా ఉండి నేను ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. మా బ్యాచ్ లో అంటే నేను 99లో ఇన్కమ్ ట్యాక్స్ లో జాయిన్ అయ్యాను, 98లో ఎగ్జామ్ రాశాను, 99లో జాయిన్ అయ్యాను. మా బ్యాచ్ లో ఉన్న జాయిన్ అయిన వాళ్ళలో అరౌండ్ 30% డిసిసిపి చదివిన వాళ్ళే ఉన్నారు. జెంట్స్ అవనివ్వండి, లేడీస్ అవనివ్వండి, ఆల్ ఓవర్ ఆంధ్ర సెలెక్ట్ అయిన వాళ్ళలో 30% డిసిసిపి చదివిన వాళ్ళే ఉన్నారు. మాకు సర్వీస్ బుక్ లో రాసినప్పుడు కూడా అడిషనల్ క్వాలిఫికేషన్ గా డిసిసిపి అని రాసుకునేవాళ్ళు. మేము డిగ్రీ చేసినా సరే అండ్ అడిషనల్ స్పెషల్ క్వాలిఫికేషన్ అని డిసిసిపిని మెన్షన్ చేస్తారు. ఇప్పుడు కూడా నా సర్వీస్ బుక్ లో ఆ డిసిసిపి అనేది ఉంటుంది, అడిషనల్ క్వాలిఫికేషన్ అంటే. రెగ్యులర్ బీకామ్ తో పాటు ఉండే ఇదనమాట. ఇంకొకటి నేను చెప్పగలిగింది, అదే డేరింగ్నెస్ తో నేను బాంబేలో జాయిన్ అవ్వడము, 10 ఏళ్ళు అక్కడ అన్నోన్ ప్లేస్ లో అన్నోన్ ఆఫీసర్స్, బాంబే లాంటి ప్లేస్ లో మెట్రోలో మన పై ఆఫీసర్ కేరళ వాళ్ళు అయి ఉండొచ్చు, నార్త్ ఈస్టర్న్ స్టేట్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, పై ఆఫీసర్ దగ్గర
మనకి సబ్జెక్ట్ మీద కంట్రోల్ ఉంటే ఎవరి దగ్గరైనా వర్క్ చేయించండి. నేను వర్క్ చేసిన ఒక అతను తమిళను, ఒక అతను మహారాష్ట్రియను, ఇద్దరు ఎంత వర్క్ మన వర్క్ ఎంత సాటిస్ఫై అయ్యారంటే మనకి ప్రతి సంవత్సరము గవర్నమెంట్ సర్వీస్ లో ఉండే వాళ్ళకి అపార్ రాయాల్సి వస్తుంది. యాన్యువల్ అప్రైజల్ అనమాట, మన పెర్ఫార్మెన్స్ మీద వాళ్ళు ర్యాంక్ ఇవ్వాలి, ఇంత పర్సెంట్ వచ్చింది, వీళ్ళు ఇంత బాగా వర్క్ చేశారు అనేది. అది ఎప్పుడు కూడా ది బెస్ట్ వచ్చింది. అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సర్వీస్ అండ్ ద వర్క్ ఐ హ్యాడ్ పుట్ ఇన్. ఇంకొకటి అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ ప్రసాద్ రావు గారు అన్నట్టు ఇది దూరము దగ్గర వెళ్ళలేము అని కాదు. ఇప్పుడు అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ చాలా పెరిగాయి. ఎక్కడన్నా సరే వెళ్ళి రాయగలిగే ఇది ఉంటే ఇంకో ప్రైవేట్ లో కానీ గవర్నమెంట్ లో కానీ, ప్రైవేట్ లో అయితే మీకు మిగిలిన ట్రేడ్స్ కి లేని అడ్వాంటేజ్ టీసీసీపీకి ఏంటుంటుంది అంటే, ఇంకొక ట్రేడ్స్ ఇంజనీరింగ్ అనుకోండి, స్పెషలైజ్డ్ గా సివిల్ ఇంజనీరింగ్ అనే ఫామ్ లోనే సివిల్ ఇంజనీర్స్ జాయిన్ అవ్వాలి. మనకి వచ్చి ఏంటంటే కంప్యూటర్స్, సివిల్స్, ఎకనామిక్స్ ఏదైనా సరే ఒక ఆఫీస్ అంటూ ఉంటుంది, అక్కడ ఒక స్టెనోగ్రాఫర్ కానీ టైపిస్ట్ కానీ ఉండడం కంపల్సరీ అవుతుంది. వాళ్ళకి లేని అడ్వాంటేజ్ ఎక్కువ స్కోపు డీసీసీపీ చదివిన వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న ఫామ్ అవ్వనివ్వండి, పెద్ద కంపెనీ అవ్వనివ్వండి, స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ అనేది కంపల్సరీ. ఆఫీస్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉండే మనకి అడ్వాంటేజ్, మనకి స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ లో కూడా ఈ డిప్లొమాతో వచ్చే జాబ్స్ ఉంటాయి. మీరు క్వాలిఫికేషన్ పెంచుకోవడం వల్ల ఇంకా అదే డిప్లొమాతో పాటు హయ్యర్ దాంట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నేను అలాగే ఒక 10 ఇయర్స్ అక్కడ బాంబేలో చేయగలిగాను అంటే, మాకు ఇక్కడ నేర్చుకున్న డీసీసీపీలో ఉండే ప్రతి సబ్జెక్టు అక్కడ యూజ్ అయింది. నాకు పర్టికులర్ గా ఇన్కమ్ ట్యాక్స్ లో జాయిన్ అయినందుకు అకౌంట్స్ కొంచెం తెలుసుంటే అది అడ్వాంటేజ్ అయ్యి ఉండేది. లక్కీగా నాకు ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది మనకి డీసీసీపీలో, బుక్ కీపింగ్ అని, ఆ బుక్ కీపింగ్ నాలెడ్జ్ అక్కడ నాకు యూజ్ అయింది. టైపింగ్ షార్ట్ హ్యాండ్ అనేది ఎలాగో మనకి రెగ్యులర్ గా ఉండేదే, దానికి తోడు ఈ బుక్ కీపింగ్ అనే దాని వల్ల ఏమైందంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ చూడడానికి కానీ ఇండివిజువల్ గా దేనికైనా సంబంధించిన మనకి కొంత ఫోకస్ చేయడానికి అవుతుంది దాని మీద. శ్రీనివాస్ గారు ఇంకా ఏం చెప్పమంటారు? నేను ఏ క్వశ్చన్ అడగకుండానే మీరు నా క్వశ్చనరీ కి సంబంధించినటువంటి అన్ని ఆన్సర్స్ క్వశ్చన్ చూసి మాక్సిమం నేను చెప్పగలను అనుకున్నాను నేను చెప్పానండి. ఇంకేదన్నా స్కిప్ చేసి ఉంటే అడగండి. అన్ని చెప్పారు మేడం, చాలా థ్యాంక్ యూ అండి. సో మనకి ఇందులో షార్ట్ హ్యాండ్ కానీ టైపింగ్ కానీ అకౌంటింగ్స్ కానీ వీటన్నింటినీ కూడా మనకి కాలేజ్ లోనే నేర్పించడం వల్ల మనకి బయట ఫీల్డ్ లో చాలా అడ్వాంటేజ్ గా మారిందని చాలా చెప్పారు మేడం, చాలా థ్యాంక్స్ అండి. అవునండి, అన్ని ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసారండి. అయితే పిల్లలు ఏమైనా డౌట్స్ ఉంటే గనక పిల్లల్ని ఒకసారి అడుగుదామండి. ఓకే, సో సిసిపి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి అడగండి అమ్మా, మీ డౌట్స్ ఏమైనా ఉంటే గనక అడగండి. మేడం ఒక్కసారి ఒక డౌట్, ప్రైవేట్ సెక్టర్ లో ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పగలరా మేడం ఒక్కసారి? డెఫినెట్ గా అండి, ప్రైవేట్ సెక్టర్ లో ఆపర్చునిటీస్ అంటే మనకుండే రా స్కిల్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా, అదే మీకు చెప్పాను కదండి ప్రతి ఆఫీస్ లోనూ ఒక అకౌంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎట్లా కంపల్సరీ ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో ఆఫీస్ కి సంబంధించిన కరస్పాండెన్స్ అన్ని చేయడానికి ఒక టైపిస్ట్ కమ్ స్టెనో ఉండడం కంపల్సరీ అండి. అది ఎట్లా అంటే మన ఇప్పుడు కాకినాడ లాంటి ప్లేస్ లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఎన్ఎఫ్సిఎల్ కానీ జిఎఫ్సిఎల్ కానీ కోరమండల్ కానీ అడ్మినిస్ట్రేషన్ సైడు స్టెనోగ్రాఫర్ లేదా ఆల్టర్నేటివ్ గా టైపిస్ట్ లేకుండా ఇది వీళ్ళని ఇప్పుడు కొత్తగా ఏంటంటున్నారంటే ఇవన్నీ కలిపి వర్క్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అని ఒక పోస్ట్ ఉందండి. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అంటే టెలిఫోన్ కాల్స్ అటెండ్ అవ్వడం దగ్గర నుంచి, టెలిఫోన్ కాల్స్ అటెండ్ అవ్వడము, కరస్పాండెన్స్, ఫైలింగ్, ఆఫీసర్ చెప్పిన వర్క్ క్యారీ ఆన్ చేయడము, ఇవన్నీ కూడా చేయగలిగే కెపాసిటీ ప్రతి డీసీసీపీ స్టూడెంట్ కి ఉంటుందండి. ఎందుకంటే అవన్నీ నేర్పించి కానీ బయటికి పంపించడం లేదు. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండడం ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు మన చుట్టుపక్కల చూసుకున్న ఒక ఈ ఎంఎన్సీలు కానీ మనకి కంప్యూటర్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీలు లేవనే కానీ అదర్వైజ్ ఉన్న ప్రతి కంపెనీని ప్రతి దాంట్లోనూ అడ్వాంటేజ్ ఉందండి మనకి జాబ్ వచ్చేది. శ్రీనివాస్ గారు మేడం, ఈ ప్రైవేట్ జాబ్స్ ని ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు మేడం? మనకి అసలు
ఇప్పుడు ఇంజనీరింగ్ అనుకోండి, మనకి కాలేజ్ కి వచ్చిన తర్వాత కాలేజ్ కి ఒక హాఫ్ క్యాంపస్ లేదంటే వేరే ఒక క్యాంపస్ డ్రైవ్లు జరుగుతాయి, వీటికి మాత్రం అసలు అప్రోచ్ ఎలా ఉంటుందండి? ప్రైవేట్ జాబ్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి? ప్రైవేట్ ఫార్మ్స్ కి మనకు సంబంధించినంత వరకు, డిసిసిపి కి సంబంధించినంత వరకు అయితే అడ్వర్టైజ్మెంట్ ద్వారానే అప్లై అవ్వడానికి అవుతుంది. ఇంకొకటి, ఆల్రెడీ ఉన్న ఫార్మ్స్ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు మనం వాలంటరీగా కూడా మన రెజ్యూమే పంపించడానికి ఉంటుందండి. ఇప్పుడు ఎన్ఎఫ్సిఎల్ కానీ ఏదైనా కానీ ఆల్రెడీ ఒక ప్లాంట్ ఉంది, స్టాఫ్ ఉన్నారు, బట్ వాళ్ళు ఎక్స్పాండ్ చేయబోతున్నారు, ఇంకొక ప్లాంట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు కంపల్సరీ అదే ఆఫీస్ సెటప్ ఇంకొకసారి ఉండబోతోంది అని మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు మనం ఒక మంచి కరికులం వీటే తయారు చేసి వాళ్ళకి పంపిస్తే అది మన మన దాటి బయోడేటా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. మనకి సంబంధించినంత వరకు టూ అడ్వర్టైజ్మెంట్ గా కానీ అదర్వైజ్ లేకపోతే ఎక్స్పాన్షన్ రెగ్యులర్ మన పేపర్ చూసినప్పుడు తెలుస్తుంది కదండి, ఇప్పుడు జిఎఫ్సిఎల్ కానీ ఫార్మల్ కానీ లేదా కొత్త ఫ్యాక్టరీ రాబోతుంది, సో అండ్ సో ఇక్కడ ఫార్మా కంపెనీ రాబోతుంది, లేకపోతే ఆయిల్ ఇండస్ట్రీ రాబోతుంది అని తెలిసినప్పుడు మిగిలిన వాళ్ళకి ఆయిల్ ఇండస్ట్రీ రిలేటెడ్ వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో, కంపల్సరీ ఒక ఆఫీస్ సెటప్ అంటూ ఉంటుంది కాబట్టి, అడ్మినిస్ట్రేషన్ అంటూ ఉంటుంది కాబట్టి మనకి అంతే ఫెసిలిటీ ఉండే అడ్వాంటేజ్ ఉంటుంది, మనకి అంతే జాబ్ వచ్చే అడ్వాంటేజ్. మనం కొంత ట్రాక్ పెట్టుకుంటే సరిపోతుంది శ్రీనివాస్ గారు. ఇప్పుడు కొంత కంపెనీ రాబోతుంది, ఆ పలానా బీచ్ రోడ్ లో ఒక ఆర్గనైజేషన్ పెట్టబోతున్నారు అని తెలిసినప్పుడు మనం కొంత డీటెయిల్స్ గ్యాదర్ చేయొచ్చు, పేపర్ ద్వారానే చేయొచ్చండి. ఎందుకంటే అక్కడికి రాబో పలానా కంపెనీ రాబోతుంది అని తెలిసినప్పుడు మనకి నెట్ అవైలబుల్ ఉన్నప్పుడు, సపోజ్ ఏబీసీ కంపెనీ ఇక్కడ కొంత ప్లాంట్ స్టార్ట్ చేస్తున్నారు అని పెడతా వస్తుందండి పేపర్ లో. మన ఏబీసీ కంపెనీ అని గూగుల్ చేస్తే వాళ్ళ ఆఫీస్ అడ్రస్ తో సహా అడ్మినిస్ట్రేటివ్ అడ్రస్ ఎక్కడ అన్ని వస్తాయి, ఒక ఈమెయిల్ ఉంటుంది, దానికి మన సివి ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఆ రకంగా మనకి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ సైడ్ అయితే చెప్పండి సార్. మేడం ఇంటర్న్షిప్ అవి ఆఫర్ చేస్తూ ఉంటారు కదా మేడం, సో ఇంటర్న్షిప్స్ కనుక మన పిల్లలు వెళ్తే కనుక మన వాళ్ళ బిహేవియర్ కానీ మన పిల్లలు బిహేవ్ చేస్తున్నారు కానీ, సో ఈ విధంగా ఎట్లా ఉంటుంది? సో ఇంటర్న్షిప్ పూర్తయిపోయిన తర్వాత అక్కడ జాబ్ వస్తే కనుక అక్కడ జాబ్ రావాలంటే కనుక మనం ఎలా అక్కడ నడుచుకోవాలి అది ఒకసారి చెప్తారా మేడం? మా మేము చదివినప్పుడు కూడా మాకు ఒక 1 ఇయర్ బిహెచ్పి వైజాగ్ లో అప్రెంటిస్షిప్ అని అంటారండి అక్కడ ఇచ్చేవాళ్ళు. మనకి ఎంత నేర్చుకున్నా థియరటికల్ గా ఆఫీస్ క్లాస్ రూమ్ లో కూర్చుని ఎంత నేర్చుకున్నా సరే బయటకు వెళ్ళి ఒక ఆఫీస్ లో వర్క్ చేయడం అనేది ఎప్పుడు వస్తుంది కంపల్సరీ, ఇది ఇలా ఉంటుంది అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మన ప్రొటెక్టివ్ ఆఫీస్ కాలేజ్ రూమ్ అంతా ప్రొటెక్టివ్ అట్మాస్ఫియర్ అండి. మనకి వీళ్ళు మనమందరూ మన వాళ్ళే, మనందరూ తెలిసిన వాళ్ళే, వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు, లెక్చరర్స్ మళ్ళీ ఇలా చేస్తారు తెలుసు. అదే మనం ఒకసారి బయటకు వెళ్ళి ఆఫీస్ అట్మాస్ఫియర్ లో వర్క్ చేసినప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళు తెలుసు, ఇలా అలా మనం ఎలా మన బిహేవియర్ మన బయట ఎట్లా మాట్లాడాలి, ఎక్కడ కలిసి ఎలా కలిసిపోవాలి, అవన్నీ కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుందండి. ఇంకొకటి, ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మాక్సిమం అబ్జర్ప్షన్ అనేది గ్యారంటీ ఉండదు, 50-50 ఉంటుందండి. ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు అందరినీ అబ్జర్వ్ చేసుకుంటారని లేదు, అబ్జర్వ్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ మనకి అలవాటైన అట్మాస్ఫియర్ లో వర్కింగ్ ఇంకా అది మనకి అప్పటికి అలవాటు అయిపోతుంది కాబట్టి వర్క్ చేయడం ఈజీగా ఉంటుంది. ఓకే మేడం, మేడం ఇంకొక క్వశ్చన్ ఏంటంటే టైపింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి షార్ట్ హ్యాండ్ కూడా పర్ఫెక్ట్ గా రావాలా మన డిసిసిపిని బేస్ చేసుకొని అని చెప్పి అడుగుతున్నారు మేడం, ఈ ఒక్క ప్రశ్న చెప్పండి మేడం. షార్ట్ హ్యాండ్ ఇప్పుడు టైపిస్ట్ అనేది అది ఒక అది స్టెనోగ్రఫీ వచ్చిన వాళ్ళందరికీ టైపింగ్ రావడం కంపల్సరీ అండి. అలాగే షార్ట్ హ్యాండ్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బయట వాళ్ళు ఒక పేజెస్ సపోజ్ ఒక టైపిస్ట్ స్టెనోగ్రఫర్ కి ఇద్దరికి డిఫరెన్స్ ఏంటంటే ఈ పేజ్ ఇచ్చి మీరు టైప్ చేయండి అని చెప్తే టైపిస్ట్ అది ఒక్కటే టైప్ చేస్తారండి. అదే స్టెనోగ్రాఫర్ అంటే డైరెక్ట్ గా ఆఫీసర్ దగ్గర యాక్సెస్ ఉంటుంది, ఆయన చెప్పిన డిక్టేషన్ తీసుకోవడము ప్లస్ టైప్ చేయడము, ఈ రెండు స్కిల్స్ మనం చూపిస్తున్నట్టు అవుతుంది, అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే మేడం. మేడం ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక గవర్నమెంట్ జాబ్స్ కి మెయిన్ గా ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అని అడుగుతున్నారండి, అంటే టైపింగ్ ఇంకా షార్ట్ హ్యాండ్ కాకుండా ఇంకేమైనా కావాలని పిల్లలు అడుగుతున్నారు. గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించిన కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే బేసిక్ ఎంఎస్ ఆఫీస్ అవి దాని మీద కొంత స్కిల్ ఉండడం చాలా అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఇప్పుడు టైప్ రైటర్ టైపిస్ట్ అనే పేరే గానీ టైప్ రైటర్ వాడుతున్న ఆఫీసెస్ ఆల్మోస్ట్ లేవు, మనకంతా కంప్యూటరే వాడుతున్నాం అన్ని చోట్ల. సో అక్కడ వర్క్ షీట్స్ తయారు చేయడం కానీ వర్డ్ డాక్యుమెంట్స్ యూజ్ చేయడం కానీ కంప్యూటర్ మినిమం నాలెడ్జ్ మనకు ఉన్న కంప్యూటర్ నాలెడ్జ్ అక్కడ యూజ్ చేయగలిగే కెపాసిటీ ఉంటే అది మనకి పాలిటెక్నిక్ కోర్సులో నేర్పించిందే,
అది అక్కడ చాలా యూజ్ అవుతుందండి. ఇవన్నీ కాకుండా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం, హిందీ అవనివ్వండి, యూజువల్ గా హిందీ మనకి స్కోప్ పెరుగుతుంది, జాబ్ స్కోప్ పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా హిందీతో మనం గెట్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది. నా కండిషన్ లోనే అయితే, నా కేసులోనే అయితే, ఒక 10 ఏళ్ళు నేను అసలు ఒక ఫారెన్ ప్లేస్ లో ఉన్నాను, మన అవుట్ ఆఫ్ స్టేట్ ఉండగలిగాను అంటే హిందీ నాలెడ్జ్ ఉండడం వల్లే అది అడ్వాంటేజ్ అయిందండి. అంటే ఇప్పుడు మన ఊళ్ళో మన స్టేట్ లో 10 జాబ్స్ కి అప్లై చేయగలిగితే మనం ఒక్కసారి ఆ స్కోప్ పెంచుకోగలగం మనం ఒక లాంగ్వేజ్ అడిషనల్ గా నేర్చుకోవడం వల్ల. సో జస్ట్ వర్కింగ్ నాలెడ్జ్ ఉన్నా సరే అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం, మా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. పిల్లలన్నీ కూడా పిల్లలు వాళ్ళ డౌట్స్ చాట్ బాక్స్ లో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది, అవే నేను అడగడం జరిగింది. చాలా థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, మీరు మాకు నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు శ్రీనివాస్ గారు, మీకు పడాలా ట్రాస్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా అసలు నన్ను ఫైండ్ అవుట్ చేయడానికి హెల్ప్ చేసిన జీపీటీ మా లెక్చరర్ గారు మాకు ఇప్పటికీ టచ్ లో ఉన్నారండి. నేను కంప్లీట్ అయ్యి పాస్ అవుట్ అయ్యి 30 ఇయర్స్ అయింది, ఇప్పటికీ దొరైస్వామి గారు కానీ ఇంకా సాయిరామ్ గారు కానీ ఎవరన్నా సరే ఇంకా టచ్ లో ఉన్నాము అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు మా మీద ఎంత అటెన్షన్ తీసుకుని ఎంత కేర్ తీసుకుని మాకు నేర్పించారు. ఇంకెవరు అడుగుతున్నారండి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి ఎగ్జామ్ ఎలా రాయాలి మేడం? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ స్టాఫ్స్ చెప్పండి. సమయం మించిపోతుంది మేడం, ఈ టైం వరకే అనుకున్నాము. సో నేను ఏంటంటే చాట్ బాక్ అంతా సేవ్ అవుతుంది, నేను మీకు మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి మళ్ళీ పిల్లల దగ్గర డెఫినెట్ గా ఎనీ టైం యూ కెన్ ఆస్క్. ఏదైనా డౌట్ ఉన్నా ఎవరికైనా సరే నా ఫోన్ నెంబర్ కావాలంటే ఇవ్వండి శ్రీనివాస్ గారు, నేను చేయగలిగిన హెల్ప్ గైడెన్స్ డెఫినెట్ గా. థ్యాంక్ యూ. తప్పకుండా మేడం, మీరు మాకు వచ్చి ఇలా గైడెన్స్ ఇవ్వడం, పిల్లలందరినీ కూడా మాట్లాడటం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది మేడం. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తం సో పిల్లలందరికీ కూడా 4 బ్రాంచెస్ గురించి, మొదటగా ఈసీఈ, తర్వాత ఫార్మసీ, ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్, ఆ తర్వాత సిసిపి, వీటి గురించి మనం చాలా క్లియర్ గా తెలుసుకుంటాం. మన జీపీటీ ఫ్యాకల్టీ కూడా మేడమ్స్ చాలా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి మీతో కోఆర్డినేట్ చేశారు. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అయితే ముఖ్యంగా ఈ అడలసెంట్ హెల్త్ ఎడ్యుకేటర్ ఏహెచ్ఈ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ మీకు అసలు ఎంతవరకు అర్థమైంది అనేది ఒకసారి మాకు కొంచెం ఫీడ్బ్యాక్ కావాలి. మీరు కొంతమంది ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నారు, బట్ ఓవరాల్గా మీరు చూసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్ లో ఏం చెప్పుకున్నాం, మెన్స్ట్రువల్ హైజీన్ అవేర్నెస్, టాబూస్, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్, చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ ఐ మీన్ ఎక్స్ప్లాయిటేషన్, మూఢనమ్మకాలు, ఇవన్నీ కూడా చేర్చుకున్నాం. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఏం చెప్పుకున్నాం, లైఫ్ స్కిల్స్, జీవ నైపుణ్యాలు ఉండాలి మనిషికి. మనిషి ఆనందంగా జీవించాలంటే డబ్బులు, బంగ్లాలు, పొలాలు, ఇళ్ళు సరిపోవు. మనిషికి కొన్ని నైపుణ్యాలు ఉంటే పక్క వాళ్ళతో మంచి సంబంధాలు పెంపొందించుకోవాలి. సో ఆ జీవ నైపుణ్యాలు ఉంటే మన లైఫ్ బాగుంటుంది చెప్పుకున్నాం. సో ఈరోజు లాస్ట్ ప్రోగ్రామ్ ఏం చెప్పుకున్నాము, మనకు ఒక కెరీర్ ఉండాలి కాబట్టి, మనం బ్రతకాలి కాబట్టి, మనకి ఒక మన కాలం నిలబడాలి కాబట్టి మనకు కెరీర్ సంపాదించుకోవాలి. దానికోసం కొంతమంది ఎక్స్పర్ట్స్, కొంతమంది రిసోర్స్ పర్సన్ తీసుకొచ్చి మాట్లాడించాం. సో ఇవన్నీ కూడా మేము ఓవర్గా చూసుకుంటే ఇట్స్ ఎ వెరీ ఇట్స్ ఎ సేమ్ ప్రోగ్రామ్. ఇట్స్ లైక్ యూనో అన్ని అవసరమే, ఏది గొప్ప కాదని కాదు. ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ అనమాట. అడలసెంట్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మొత్తం అన్ని టాపిక్స్ మీరు చూసుకుంటే ప్రతి టాపిక్ ఇన్వాల్వ్ అయ్యారు మీరు. సో మా ఉద్దేశం ఏంటంటే వి జస్ట్ వాంట్ హియర్ ఫ్రమ్ యూ వాట్ నెక్స్ట్. అంటే ఫేస్ టు సెషన్ ఉండి చాలా క్వశ్చన్స్ మేబీ మీకు ఆన్సర్ చేయని ఉంటాం, బికాజ్ మనకు టైం కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి. సో మీతో ఆఫ్లైన్లో టచ్లో ఉంటాం. బట్ ది సేమ్ టైం ఇటువంటి ప్రోగ్రామ్ ఒక ఫేస్ టు కండక్ట్ చేయాలంటే మీకు ఇంకా ఎటువంటి టాపిక్స్ అవసరమో మాకు కావాలి. అట్ ది సేమ్ టైం మీకు యూనో హౌ డూ యూ వాంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్, అంటే ఈ విషయాలు నేర్చుకునే విషయాలు అన్నీ కూడా మళ్ళీ ఉంచేసుకోవడం. సో మీరు ఏ రకంగా మిగతా వాళ్ళు ఈ విషయాలు షేర్ చేస్తారు? కొంతమంది ఆల్రెడీ పంచుకున్నారు లాస్ట్ టైం, నేను మా ఇంట్లో వాళ్ళని ఎంపవర్ చేస్తాను, ఈ చైల్డ్ మ్యారేజ్ ఆపేస్తాను అని చాలా ఆవేశంగా మాట్లాడారు. సో దట్స్ నైస్. సో అలాంటి ఇన్పుట్స్ మీ నుంచి రావాలి. సో మీరు ఈ నాలెడ్జ్ని కానీ, ఈ స్కిల్స్ కానీ, అవేర్నెస్ని కానీ ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఆ ప్రయత్నంలో మేము ఏం చేయగలం, వాట్ కెన్ వీ డూ ఎస్ ఆర్గనైజేషన్, పడాలా చారిటబుల్ ట్రస్ట్ మీకు ఎటువంటి సపోర్ట్ కావాలో అటువంటి సపోర్ట్ మీకు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మాట్లాడిన రిసోర్స్ పర్సన్ ఇంకా కావాలంటే తీసుకురాగలం,
తర్వాత మీరు ఏమైనా సెషన్ కండక్ట్ చేయాలంటే మీకు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మీకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మేము ప్రొవైడ్ చేయగలం. సో వీ కెన్ బి ఆన్ యువర్ బ్యాక్, ఓకే, వీ కెన్ డూ ఆల్ ద బ్యాక్ ఎండ్ సపోర్ట్. సో మా ఉద్దేశం ఏంటంటే ఈ అవేర్నెస్ అనేది చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న అతి భయంకరమైన వైరస్ల కన్నా అవేర్నెస్ లేకపోవడం, అవగాహన లేకపోవడం చాలా పెద్ద వైరస్. వైరస్ మన ఒకసారి చంపుతుంది కదా, ఈ అవగాహన లోపం అనేది ప్రతిరోజు చంపుతుంది జనాలని. అవగాహన లోపం వల్ల చాలా చాలా ఇబ్బందులు వస్తాయి, పర్సనల్ కానీ ఫ్యామిలీ కానీ సొసైటీలు కానీ. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మీలో అవేర్నెస్ పెంచాలి, విషయాలు తెలుసుకోవాలి, వాట్ ఈస్ గోయింగ్ అని తెలుసుకోవాలి, మీ గురించి తెలుసుకోవాలి, మీ కుటుంబం గురించి తెలుసుకోవాలి, సొసైటీ గురించి కూడా తెలుసుకోవాలి. సో అవేర్నెస్ ఉంటే దెన్ యూ కెన్ ఎక్స్ప్లోర్. నాట్ ఆ అవేర్నెస్ లేకపోవడం, ఇందాక ప్రసాద్ మాస్టర్ చెప్పారు, సార్ చెప్పారు నాకు అవేర్నెస్ లేకపోవడం సంవత్సరం వేస్ట్ అయిపోయిందని చెప్పి. సో మీకు అటువంటి ఇబ్బందులు కాకూడదు, ఉండకూడదు అని చెప్పి మాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీకు తెలిసి ప్రయత్నం చేస్తున్నాం. సో మీరు వీటిని చక్కగా ఉపయోగించుకోవాలి, మీరు అన్వయించుకోవాలి, మీ లైఫ్ మీద అన్వయించుకోవాలి, మీరు ఇంకో 10 మందికి చెప్పాలి, మీరు మా ఆయుధాలు మీరు అందరు కూడా. సో మీరు ఇంకో 10 మందికి ఎంపవర్ చేయాలి, అదర్వైజ్ యూనో దేర్ ఇస్ నో పాయింట్. సో అదొక విషయం. ఇక చివరిగా ఇంకొక విషయం ఏంటంటే మాలాంటి స్వచ్ఛంద సంస్థల్లో కూడా కెరియర్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్నారు మీరు సీసీపీకి ఎన్ని కెరియర్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి, కానీ మాలాంటి స్వచ్ఛంద సంస్థల్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి. మేము చేస్తున్న పని అదే కదా, మేమందరూ కూడా ఫుల్ టైం ఎంప్లాయీస్, వీఆర్ గెటింగ్ పెయిడ్, మాకు జీతాలు వస్తాయి. సో ఇటువంటి సంస్థల్లో మీరు ఎవరైనా సరే, ముఖ్యంగా ఈ థర్డ్ ఈ ఫైనల్ ఇయర్ వాళ్ళు, ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఏమైనా సరే అంటే స్వచ్ఛంద సంస్థలో పనిచేయాలనుకుంటే ఇలా మాలాగా మాట్లాడాలి, నేర్చుకోవాలి, మిగతా వాళ్ళకి ఎంపవర్ చేయాలి, ఇలాగా మాలా రిసోర్స్ పర్సన్ తయారు కావాలంటే ఖచ్చితంగా మా సంస్థల్లో మీకు కూడా ఉద్యోగాలు ఉంటాయి. కాకపోతే మీరు కొంచెం ప్రిపేర్ అవ్వాలి, అంటే నిజంగా ప్యాషన్ ఉండాలి. ఓకే, ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా మాట్లాడుతున్నారు అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు, నేను కూడా చాలా బాగా మాట్లాడతాను, ఐ జస్ట్ ఐ కెన్ ఎంపవర్ పీపుల్ అనిపిస్తుంది. బట్ ఆ ప్యాషన్ నిజంగా మీకు ఉందో లేదో యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. నిజంగా అదే మీ కెరీరే కాదనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మా సంస్థలో కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడుగా మాట్లాడుతున్న శ్రీనివాస్ అన్నయ్య బీటెక్ కంప్లీట్ చేశాడు, ఇంకో అన్నయ్య ఎంబీఏ కంప్లీట్ చేశాడు, ఇంకో దీప్తి యొక్క బీటెక్ కంప్లీట్ చేసింది. సో మాకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ రంగంలో ఉన్న వృత్తులను కాకుండా ఎందుకు ఇక్కడ ఉన్నారంటే దట్స్ దేర్ ప్యాషన్, బికాస్ దే వాంట్ టు హెల్ప్ పీపుల్, దే వాంట్ టు షేర్ దేర్ నాలెడ్జ్. సో ఈ రకంగా అటువంటి ఆలోచన విధానం ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా మాలాంటి స్వచ్ఛంద సంస్థల్లో ఉద్యోగాలు ఉంటాయి. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే సీరియస్గా ఇటువంటి వాటి గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మాతో కాంటాక్ట్ చేయొచ్చు. దానికి ఒక స్క్రీనింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఒక సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, సో దానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మొత్తం ఈ పీపీటీస్ ఎలా తయారు చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తాం. సో ఒక ఫుల్ టైం జాబ్ ఆఫర్ చేసిన తర్వాత నిజంగా వన్స్ అగైన్ దిస్ హ్యాస్ టు బి సీరియస్, అంటే ఇది ఒక పార్ట్ టైం, ఇది ఒక టైం పాస్ జాబ్ కాదు ఇది. ఎందుకంటే ఈ కరోనా లాక్డౌన్ టైంలో కూడా వీఆర్ రియల్లీ వర్కింగ్ వెరీ హార్డ్, రోజు 12 గంటలు పని చేస్తున్నాం మేము, అవకాశాలు ఉంటాయి, మీలాంటి వాళ్ళని చేరుకుంటున్నాం మేము. సో కాబట్టి ఈ ఎన్జిఓలో కేసు గురించి కూడా ఒక ఆప్షన్ మీకు చెప్పడానికి ప్రయత్నం. సో వన్స్ అగైన్ విష్ ఆల్ ద బెస్ట్, నాకు ఎక్కువ టైంని తీసుకోవడం లేదు, మనకు టైం గడిచిపోతుంది కాబట్టి. సో ఈ మొత్తం కార్యక్రమంలో, ఈ మొత్తం 5 రోజుల కార్యక్రమంలో ఎవరైనా సరే కొంతమంది మాట్లాడి ఓవరాల్గా, అంటే నాట్ ఓన్లీ అబౌట్ కెరియర్స్, నాట్ ఓన్లీ అబౌట్ లైఫ్ స్కిల్స్, ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ డిజైన్ ఎలాగుంది, ఈ 5 రోజులు అంటే ప్రోగ్రామ్ డిజైన్ ఎలాగుంది, ఈ ప్రజెంటేషన్ స్టైల్స్ ఎలాగున్నాయి, మీకు ఎంతవరకు అర్థమయ్యాయి, మీ మనసులోకి ఎంతవరకు నాటుకుపోయాయి, సో మీరు ఏం చేయగలరు అనేది కొంతమంది మాట్లాడగలిగితే దెన్ దట్ విల్ హెల్ప్ అస్. ఓకే, నెక్స్ట్ టైం కొంచెం బెటర్గా ప్లాన్ చేసుకునే అవకాశం మాకు ఉంటుంది కాబట్టి. సో వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సో ఇంట్లో వాళ్ళని మీరందరూ చాలా కన్విన్స్ చేశారు, సో మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మా సంస్థ తరపున థ్యాంక్స్ చెప్పండి. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు జీపీటీ ఫ్యాకల్టీ మేడమ్స్ అందరూ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఆల్ ద రిసోర్స్ పర్సన్స్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ శ్రీను, ఐఎమ్ డన్, యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. యా సార్, థ్యాంక్ యూ సార్. సో సంతోషి కుమార్ అని చెప్పేసి మాట్లాడాలని అనుకుంటున్నారు. సో సంతోషి కుమారి, సో మాట్లాడతారా అమ్మా, ఒకసారి మాట్లాడితే అన్మ్యూట్ చేయండి అమ్మా. అమ్మా సంతోషి కుమారి మాట్లాడతారా అమ్మా? ఓకే, సో థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా మనకు వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ లో ఈసీ డిపార్ట్మెంట్ గానీ, సీసీపీ గానీ, ఫార్మసీ గానీ, సివిల్ గానీ, సో వీళ్ళ యొక్క ఒక్కసారి వీళ్ళు చెప్పినటువంటి వాల్యుబుల్ పాయింట్స్ అన్ని కూడా నేను ఒకసారి సమప్ చేస్తాను.
సో సిసిపి నుంచి వచ్చిన సార్ మనకి ఐ మీన్ సారీ ఈసీ నుంచి వచ్చిన సార్ మనకి ప్రధానంగా చెప్తున్న అంశాలు ఏంటి అంటే మనం రెజ్యూమ్ బాగా బిల్డప్ చేసుకోవాలి, మనం మనకి చెప్పినటువంటి మన కాలేజీలో చదువుకున్నటువంటి విషయాల మీద బేసిక్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కోర్ పరంగా మనం చేరాలి అనుకుంటే గనక సో వాటన్నింటినీ కూడా మనం ప్రతి సబ్జెక్ట్లోనే కొద్దిగా గొప్ప అవగాహన సంపాదించుకొని ఈజీగా మనం జాబ్ సంపాదించవచ్చు అని చెప్పేసి చెప్పారు. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి జాబ్స్ విషయానికి వస్తే మాత్రం మనం పర్టికులర్ ప్లేస్ లో మాత్రమే ఉద్యోగానికి చేస్తాను, కొన్ని ఏరియాల్లో మాత్రమే ఉద్యోగం చేస్తాను అని పెట్టుకోకూడదు. జాబ్ ఎక్కడొచ్చినా సరే నేను చేయగలగాలి, అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ప్రధానంగా అది నిశ్చయించుకోమని చెప్పారు. సో దాంతో పాటుగా మనకి సో అమ్మాయిలకు వచ్చేసి కొంచెం డిఫికల్టీ ఛాన్సెస్ ఉంటాయి ప్రైవేట్ సెక్టర్ లో అని చెప్పి చెప్పడం జరిగింది. సో అయితే డిజైనింగ్ సెక్టర్ లో వచ్చినట్లయితే గనక సి ఆటో క్యాడ్ ఇట్లాంటి సాఫ్ట్వేర్లు నేర్చుకోవడం ద్వారా డిజైనింగ్ సైడ్ వస్తే గనక మీకు కూడా అద్భుతమైన ఛాన్సెస్ ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఉన్నాయి. సో ఈ ఒక్క పాయింట్ అక్కడ కవర్ అవ్వలేదు, సో ఈ విషయం కూడా మీరు గమనించుకోండి. ఇక ఫార్మసీ ఫీల్డ్కి వచ్చేసి మీకు సుబ్బారాణి మేడం గారు కానీ చాలా బాగా గైడ్ చేశారని అర్థమైంది మీ వాళ్ళందరికీ కూడా. నెక్స్ట్ ఇక్కడ సో వచ్చినటువంటి ఫ్యాకల్టీ మెంబరు మీనాక్షి గారు ఏదైతే ఉన్నారో సో చాలా బాగా వివరించడం జరిగింది. సో కాలేజీలో మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అదే విషయాన్ని కూడా మనం బయట కూడా అదే పని చేయాల్సి ఉంటుంది. ఆ విషయాల మీదే ఉన్నాయి. ఇంకా అకౌంటింగ్స్ ఇవి కూడా చూడాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక సిసిపి మేడం సిసిపికి సంబంధించి పారిజాతం మేడం రావడం జరిగింది. సో పారిజాతం గారు సో అండ్ 30 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా కాలేజ్ పూర్తయి ఇప్పటికీ కూడా వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ తో టచ్ లో ఉంటూ ఈ విషయాలన్నీ కూడా మనకి బాగా చెప్పడం జరిగింది. స్టెనోగ్రాఫర్ గాను నెక్స్ట్ టైపింగ్ గానీ వీటితో పాటుగా ఇంకా మనం ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ట్రాగా హిందీ ఇట్లాంటి లాంగ్వేజెస్ నేర్చుకోవడం ద్వారా చాలా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఈ ఇన్పుట్స్ కూడా మనకి రావడం జరిగింది. సో సిసిపి ద్వారా గవర్నమెంట్ జాబ్స్ చాలా ఎక్కువనే ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ జాబ్సే కాదు ప్రైవేట్ జాబ్స్ కూడా మనకి అద్భుతంగా ఉన్నాయని కావాలనుకుంటే ఇంటర్న్షిప్ చేయడం ద్వారా అక్కడ ఇంటర్న్షిప్ తర్వాత మళ్ళీ పర్మనెంట్ గా జాబ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ విషయాలన్నింటినీ కూడా మనకి గెస్ట్లు వచ్చి వివరంగా వివరించారు. సో చాలా థ్యాంక్ యూ. పార్టిసిపేట్ చేస్తారని పొద్దున్న టీచర్స్ చెప్పడం జరిగింది. ఒకవేళ ఆయన సుబ్బారాణి మేడం గారు కూడా చెప్పారు, ప్రిన్సిపల్ గారికి కూడా ఇప్పుడు హీల్ ఆల్సో అడ్రస్ అండ్ మనకి చెప్తారు సార్ ఏమనుకుంటున్నారు. ఒకవేళ ఆయన ఉంటే ఆయన అన్మ్యూట్ చేయాలి తప్పకుండా అండి. సార్ ప్రిన్సిపల్ సార్ ఉన్నారండి మనకి ఇక్కడ. సుబ్బారాణి మేడం జస్ట్ జాయిన్ అయినట్టున్నారు, శ్రీను ఒకసారి మాట్లాడు. హలో, ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, సుబ్బారాణి మేడం. చాలా బాగా జరిగిందంటే ప్రిన్సిపల్ గారు లాగిన్ అవుతున్నారండి, ఒకసారి అది కొంచెం చూడండి సార్. సార్ కూడా గ్రీట్ చేస్తారు. సో మరి 5 డేస్ కూడా ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేయడానికి ప్రిన్సిపల్ గారు నన్ను అదే అలాట్ చేశారు వర్క్. సో నేను కూడా ఖచ్చితంగా అంటే పిల్లలతో మీరు ఏదైతే కోఆర్డినేట్ చేసి చెప్పారో అదంతా కూడా చాలా బాగుంది. నేను కూడా మీతో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నాను. పిల్లలకు కూడా చాలా మంచి విషయాలు మనం తెలియజేయడం జరిగింది. అవసరమైందే ఈ పాండమిక్ కండిషన్ లో బయటకు వెళ్ళి ఏమీ నేర్చుకోలేని పరిస్థితులు, ఇళ్లలో కూడా చాలా మరి టైం వేస్ట్ అయిపోతా ఉంది, అదంతా యూటిలైజ్ చేసుకోమని చాలా బాగా చెప్పడం జరిగింది. మరి ప్రిన్సిపల్ గారు లాగిన్ అవుతున్నారండి, ఒకసారి చూసి ఆయన అలాట్ చేస్తారంటే ఆయన గ్రీట్ చేస్తారండి. అంటే ఈ ప్రోగ్రామ్ ఫ్రూట్ఫుల్ అయిందా లేదా అన్నది నేను ఇన్ బిట్వీన్ జాయిన్ అయ్యాను చెప్తే పిల్లల ఫీడ్బ్యాక్ మీకు ఇవ్వాలి. ఐ డోంట్ నో హౌ ఫార్ దే ఆర్ కోపింగ్ అప్ విత్ యువర్ లెసన్స్ ఇంట్రాక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శుభారాణి మేడం, మన ఫ్యాకల్టీ ఇంకా మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడిందాం అండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఆల్సో టు విజయ్ భాస్కర్ రెడ్డి గారు, స్టార్టింగ్ లో కోఆర్డినేట్ చేస్తున్నప్పుడు హీ ఆల్సో హెల్ప్డ్ us a lot in getting చాలా మంది టీచర్స్ నెంబర్స్.
అండ్ థ్యాంక్స్ లాట్ ఈ పీసీటీ లో ఉన్న అందరూ కూడా దే హావ్ రియలీ ఈ విషయం పిల్లలందరికీ మెయిన్ గా తెలియాల్సింది ఏంటంటే ఈ స్పెసిఫిక్ ప్రెజెంటేషన్స్ ఇవన్నీ కూడా పాలిటెక్నిక్ కి మనకున్న ప్రెసెంట్ ఈ లాక్డౌన్ సినారియో కి స్పెసిఫిక్ గా క్యూరేట్ చేసి స్పెసిఫిక్ గా దీనికోసం మార్చి మౌల్డ్ చేసి చాలా కష్టపడ్డారు పీసీటీ స్టాఫ్ అందరూ కూడా. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫ్రమ్ ద పీసీటీ టీమ్ టు అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ స్టూడెంట్స్ అందరికి. ఇవాళ ఎర్లీగా రావాలి అంటే దగ్గర దగ్గర 10 or 12 స్టూడెంట్ కోఆర్డినేటర్స్ అండ్ వాలంటీర్స్ హెల్ప్ డస్ రీచ్ అవుట్ టు ఎవ్రీవన్. సో ఇవాళ అందరికంటే ఎక్కువ అటెండెన్స్ స్టార్టింగ్ లోనే వచ్చింది. అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఆల్సో టాక్ టు యూ చాట్ బాక్స్ లో, ఐ మీన్ వాట్సాప్ లో. ఫ్యూచర్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆల్ టాక్ టు మీ. యూ ఆల్ హ్యావ్ మై నెంబర్, నా నెంబర్ ఉంది మీ అందరి దగ్గర. ఇండివిజువల్ గా యూ కెన్ ఆల్ టాక్ టు మీ, కాంటాక్ట్ మీ. ఏం డౌట్స్ ఉన్నా వీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ పావని గారు. సో పిల్లలు ఎవరైనా మాట్లాడితే ఒకసారి మనం ఫీడ్బ్యాక్స్ తీసుకుందామండి. సంతోష్, సంతోష్ కుమారి హ్యాండ్ రైజ్ చేస్తుంది. యా ఓకే అమ్మా, సంతోష్ కుమారి మాట్లాడతారా అమ్మా? ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, మీకు ఆప్షన్ ఇస్తున్నాము. అమ్మా సంతోష్ కుమారి, మీరు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. స్క్రీన్ లో బాటమ్ లెఫ్ట్ కార్నర్ లో ఉంటుందిరా, పొరపాటున నొక్కుపోయిందటండి. పవన్ గారు, ఎస్ సార్, ప్రిన్సిపల్ సార్ చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. హలో, హలో సార్, మీ వాయిస్ క్లియర్ గా ఉంది సార్, చెప్పండి సార్. ఏం లేదు, థ్యాంక్స్ ఫర్ కోఆర్డినేటింగ్ ది ప్రోగ్రామ్. స్టూడెంట్స్ కూడా బాగా బెనిఫిట్ అయ్యి ఉంటారు. యు హావ్ టేకెన్ లాట్ ఆఫ్ పెయిన్స్ టు గివ్ ది ఫీడ్ టు ది స్టూడెంట్స్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మై స్టూడెంట్స్ అండ్ స్టాఫ్, ఐ యామ్ థ్యాంక్ఫుల్ టు యు ఆల్. థాంక్యూ సో మచ్ సార్. ఓకే సార్. హలో, థాంక్యూ ప్రిన్సిపల్ సార్. హలో, థాంక్యూ సార్, థాంక్యూ సార్, థాంక్స్ సార్, థాంక్యూ సార్, థాంక్యూ మ్యామ్, థాంక్యూ, థాంక్యూ అండి. ఓకే అమ్మా, స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా అమ్మా? ఎవరైనా మాట్లాడితే గనక మేము ఒకసారి విని. యా ప్రీతి ఇస్ దేర్, ఆశ్రిత ఇస్ దేర్, లక్ష్మి ఇస్ దేర్, లహరి, యా యా, ఎస్ ప్రీతి, యూ కెన్, యూ కెన్ అన్మ్యూట్ చేసుకుని టాక్. హలో ఎవ్రీవన్, యా చెప్తాలి. ఐ యామ్ ప్రీతి ఫ్రమ్ డిసిసిపి థర్డ్ ఇయర్ సార్. ఓకే, చాలా థాంక్స్ సార్. అసలు పడల చారిటబుల్ ట్రస్ట్ మా స్టూడెంట్స్ అందరికి చాలా యూస్ఫుల్ అయింది. ఈ 4 డేస్ కూడా మీరు మా మీద చూపిన అటెన్షన్ గానీ, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గానీ, నాలెడ్జ్ గానీ చాలా చాలా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు పావని మేడం అండ్ మీకు ప్రసాద్ సార్, అందరికి చాలా థ్యాంక్స్. అసలు లాస్ట్ టైమ్ మీరు కాలేజ్కి వచ్చినప్పుడు సమ్మర్ లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందేమో వస్తారా అని అడిగారు కదా పీసీటీకి. హలో, ఇంటర్న్షిప్ అడిగాను, వద్దాం అనుకున్నాం గానీ అన్ఫార్చునేట్లీ కరోనా వల్ల రాలేకపోయాము. కానీ చాలా థ్యాంక్స్ మ్యామ్, అందరికి చాలా యూస్ఫుల్ అయింది మొత్తం అంతా. ఈ చైల్డ్ మ్యారేజెస్ గానీ, అసలు ఆ డైట్ కానీ అన్ని, ఇంకా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి షేర్ చేయొచ్చు ఇవన్నీ. మాకు తెలిసినంత వరకు మా నాలెడ్జ్ కూడా మేము షేర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి. వెరీ గుడ్ ప్రీతి. థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్ తల్లి. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా అమ్మా? ఫార్మసీ గురించి అయితే ఇంకా నీట్ గా సరిపోతుంది కదా, ఇంకా ఏమైనా చెప్పమంటారా ఇంకా? లేదు మేడం, సరిపోతుందండి. ఎలాగా మీరు ఎప్పుడు పిల్లల దగ్గరే
మా దగ్గర ఉన్న పిల్లలు మా పిల్లలే వాళ్ళు కాబట్టి సరిపోతుంది. ఓకే అవునండి, అంటే కొంత డేటా తీసుకుని పక్కన పెట్టించారు. మీకందరికి ఇవాళ రెజ్యూమే మేకింగ్ మీద కూడా ఒక సెషన్ జరిగి ఉండాలి, విచ్ డింట్ హ్యాపెన్. నాతో వాట్సాప్ లో చెప్పండి ఎంత మందికి రెజ్యూమే మేకింగ్ మీద హెల్ప్ కావాలో. ఒక 40-50 మెంబర్స్ ఇంట్రెస్టెడ్ గా ఉంటే వీ కెన్ ప్లాన్ ఎ సెషన్ సమ్ టైమ్ సూన్. అన్ఆఫీషియల్ గా నార్మల్ గా ఏదైనా పెట్టుకుందాం వీలైతే. లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ. మీకు ఇంకా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఇందాక సూర్యప్రసాద్ సార్ చెప్పినట్టు యూ కెన్ ఆల్ టెక్స్ట్ మీ పర్సనల్ మెసేజెస్ లో, ఆర్ యూ కెన్ ఈ పడాల చారిటబుల్ ట్రస్ట్ కి సంబంధించిన పర్టికులర్స్ నేను ఇవాళ మీకు అందరికి ఫార్వర్డ్ చేస్తాను. దానికైనా పంపించవచ్చు, నాకైనా పంపించవచ్చు. సో దట్ వీ కెన్ సీ ఒకవేళ మీకు నెక్స్ట్ ఏదైనా సెషన్స్ కావాలా ఏంటనేది ప్లాన్ చేయొచ్చు. అండ్ అది ఇప్పుడు కూడా మీరు చెప్పచ్చు చాట్ బాక్స్ లో కానీ డైరెక్ట్ గా కానీ. I think that's it. Okay. So I think it's enough andi. Okay. Pavani garu inka session chivarankaniki vachesamo. Yes. So okka sari pillalu evaraina maatladithe vindamo ledante inka session close cheddamandi. Srinam. Sir. అదే వంశీ కానీ దీప్తి వంశీ ఆర్ లక్ష్మి ఇఫ్ దే వాంట్ టు యాడ్ ఎనీథింగ్ జస్ట్ గివ్ దెమ్ సమ్ ఛాన్స్ ఫర్ 1 మినిట్. యా ఓకే. సో పిసిటి టీమ్ వంశీ కానీ లక్ష్మి గారు కానీ దీప్తి గారు కానీ, సో మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. సో ఫ్లోర్ ఇస్ యువర్స్. స్టూడెంట్స్ అందరికి కూడా ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, మీరందరూ కూడా బాగా జాయిన్ అయ్యారు. ఈవేళ ఇంకా ఇక ఫుల్ 170 పైన వచ్చారు ఈ రోజు, 130, 125, 100 అలా ఉన్నారు. ఈ రోజు మాత్రం 179 వరకు వెళ్ళింది స్ట్రెంగ్త్, ఎందుకంటే టీచర్ కదా అటెండెన్స్ వేసుకోవాలి. సో మీరందరూ బాగా యాడ్ అయ్యి అన్ని విన్నందుకు వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పుడైనా కూడా మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ లు ఇలాంటివి జరిగినప్పుడు మీరందరూ కూడా ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేయాలి, ఎందుకంటే ఎన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్. సో అన్ని రంగాల్లోనూ కూడా మనము డెవలప్ అవ్వాలి, నేర్చుకోవాలి. ఎప్పుడు ఇలాంటి వాటికి మనము ఎక్స్పోజ్ అయినప్పుడే నేర్చుకోగలుగుతాం. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కాలేజీలో చూడాలని చాలా తహతహగా ఉంది. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం, కరోనా తరిమేద్దాం. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే సేఫ్, స్టే హోమ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. పడాల చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. అంబట్టి అఖిల అని చెప్పి హ్యాండ్ రైజ్ చేశారు మేడం. సో ఒకసారి అఖిల మీరు మాట్లాడచ్చు, అన్మ్యూట్ చేశారు, మాట్లాడమ్మా. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. అఖిల చెప్పమ్మా. This is Akila from DCCP. Sir, మీరు అడిగారు కదా ఏదైనా సెషన్స్ నెక్స్ట్ ఏదైనా సజెషన్ ఇవ్వచ్చు అని. ఎలా ఉందంటే ఓల్డ్ ముసలి వాళ్ళని మీ ఇంట్లో చూసేది వాళ్ళని అయిపోయారు, వాళ్ళ కింద ఏంటి చేసేది, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో జాయిన్ చేసేస్తున్నారు కదా సార్. అంటే ఇప్పుడు ముసలి వాళ్ళు అనేది వాళ్ళని ఇంట్లో ఉంచాలని ఏంటి, వీళ్ళకి ఏంటి మేము సేవ చేసేది, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో జాయిన్ చేసేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా అని ఇలాంటి ఉంటాయి కదా సార్ కొన్ని కొన్ని ఫ్యామిలీస్ లో ఉండే ఇదే ఇది. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళు బాధపడుతుంటారు, మా వాళ్ళు నా దగ్గర ఉండే గైడెన్స్ తెలియకుండా
మీరు నేను నా ఒపీనియన్ చెప్పాలంటే దీని మీద కూడా మీరు ఇంకో సెషన్ ఏదైనా క్రియేట్ చేస్తే మా ఇప్పుడు దీని మీద కొంచెం అవగాహన వచ్చి వాళ్ళని ఎలాగా ట్రీట్ చేయాలనేది తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. మరి మీ వాయిస్ వినిపించిందమ్మా, మీరు ఏం చెప్పారో అర్థమైంది, కొంచెం బ్రేక్ బ్రేక్ వచ్చినప్పటికీ కూడా మాకు అర్థమైంది. పవన్ గారు మాట్లాడతారా? అఖిల, డెఫినెట్లీ ఐ థింక్ నువ్వు చెప్పిన దాంట్లో ఏంటంటే నైతిక విలువలు, హ్యూమన్ వాల్యూస్, అండ్ అసలు ఎలాగా వి హావ్ టు డీల్ విత్ ఇలాంటివి అనే దాని మీద సెషన్ చెప్పమని నువ్వు అన్నావు. ఐ థింక్ ద పాయింట్ ఇస్ వెరీ వెల్ హర్డ్, అందరూ విన్నాము, అండ్ ఇట్ విల్ బి నోటెడ్. ఒకవేళ ఛాన్స్ ఉంటే డెఫినెట్లీ విల్ ప్లాన్ సంథింగ్ అండ్ ఐ లెట్ యూ నో. ఓకే, నాతో యూ స్టే ఇన్ టచ్ అండ్ ఏదైనా ఉంటే ఐ డెఫినెట్లీ, యా దిస్ ఇస్ నోటెడ్. అండ్ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ 5 రోజులు చెప్పిన కాన్సెప్ట్స్ లో దేనికైనా ఎక్స్టెన్షన్ కావాలని అనిపించిందా, ఏదైనా ఇంకా చెప్తే బాగున్నట్టు అనిపించిందా, ఏదైనా ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి అండ్ ఇప్పుడు అడగండి. ఎందుకంటే మాకు ఈ విషయాల్లో అన్నిట్లో గత 4 రోజులుగా మీరు చెప్పే విషయాలన్నీ మాకు చాలా యూస్ఫుల్ అయినవి. ఫర్దర్ గా మేము ఏం చేయాలి, ఎలాగా బిహేవ్ అవ్వాలి అన్ని ఫర్దర్ గా చెప్పినందుకు, తర్వాత కెరియర్ గురించి ఈరోజు మాట్లాడినందుకు అందరికి థ్యాంక్స్ మ్యామ్. పడాల ట్రస్ట్ వారికి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అఖిల శ్రీనివాస్ గారు బిజీ షెడ్యూల్ ఉంది కానీ మధ్యన వచ్చారు. వీడియో కనిపిస్తుందండి? సార్ వినిపిస్తుంది వాయిస్? నమస్కారం స్వామి గారు, చెప్పండి సార్, వినిపిస్తుందండి. మేడం ఒక 2 నిమిషాలు మాట్లాడాలి విత్ యువర్ పర్మిషన్. అయ్యో అయ్యో చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. మేడం ఫస్ట్ మీ ట్రస్ట్ వాళ్ళు మా పరిచయం అంటే ఇట్స్ ఎ బూన్ ఫర్ అవర్ స్టూడెంట్స్ మేడం, అది హోల్ హార్టెడ్ గా చెబుతున్నాను. తర్వాత మన సూర్యప్రసాద్ గారు కానీ, రావు గారు కానీ, మీరు పావని మేడం కానీ, శ్రీనివాస్ గారు ఇప్పుడే చూస్తే నాకు పరిచయం లేదు. నిజంగా అంటే మీ టీమ్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ రావు గారిని కలిశాను నేను, తర్వాత ముందు పరిచయం ఎవరు లేరు, తర్వాత పావని మేడం, తర్వాత ప్రసాద్ గారు. ఇలా అంటే అసలు మిమ్మల్ని చూస్తే ఒక బ్రాడ్ మైండ్ ఎలా ఉండాలి, సర్వీస్ ఓరియంటేషన్ ఎలా ఉండాలి. రావు గారు బాగున్నారు ఆల్ ఆస్పెక్ట్స్, పావనే మేడం ఏమి బాగున్నారు అనే లోపు ప్రసాద్ గారు, ఇలా టీం అంతా కూడా మాకు ఎందుకో చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అంటే ఈ సందర్భంగా నేను మాట చెప్పేది ఏంటంటే, మీరు పరిచయం అయిన తర్వాత మా స్టూడెంట్స్ లో ఈ సర్వీస్ ఓరియంటేషన్ పెరిగింది మేడం, ఫ్రమ్ మై అబ్జర్వేషన్. అది నిజంగా స్ప్రెడ్ అయింది, ఇట్స్ ఏ పాజిటివ్ వే. అంటే ఎలా అంటే అండి, మేము ఇదివరకు మెరిటోరియస్ స్టూడెంట్స్ కి ఈ కొంచెం వీక్ గా ఉంటారు కదా అకాడమిక్ గా, వాళ్ళ చెప్పమండి పెద్ద చెప్పేవాళ్ళు కదా. ఎందుకు మీరు పరిచయం అయిన తర్వాత, మీ మీటింగ్స్ అయిన తర్వాత వాళ్ళు కూడా వాలంటరీగా, సార్ మేము కూడా సర్వీస్ చేస్తాం బై ది వే ఆఫ్ దట్, మేము డాలర్స్ ఎవరు ఉంటే మాకు అలాట్ చేయండి అనేది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ రెస్పాన్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను మేడం. క్లాస్ లో అబ్జర్వ్ చేసింది మాత్రం ఇది నేను ఫ్రాంక్ అండ్ ఫెయిర్ గా చెప్తున్నాను. ఇది మాత్రం అది మీ వల్ల అయిందని నేను అనుకుంటా. ప్రసాద్ గారు అండి ఎవరి టీం ఎక్సలెంట్ టీం, ఇళ్లలో అట్లా ఇట్లా మేము వంగబెట్టేది కాదు, ఎక్కువ తక్కువ చేసేది కాదు, బికాస్ కాంపిటీషన్ అనమాట, కాంపిటీటర్స్ అంటారు చూసారా, అంటే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అది నాకు బాగా నచ్చింది మేడం. సో మీ నుంచి మా స్టూడెంట్స్ కోసం కూడా మాకు ఐ ఫీల్ సో హ్యాపీ. మరి ఇలాంటి ప్రోగ్రామ్ అంటే ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్ మేడం, మీరు ఎంతో అఫెక్షన్ తోడు మా స్టూడెంట్స్ కి ఆర్గనైజ్ చేయడం అనేది, మరి మేము థ్యాంక్స్ టన్స్ ఆఫ్ లాస్ట్ కాదు టన్స్ ఆఫ్ థ్యాంక్స్ మేము కన్వే చేయాలి మా స్టాఫ్ తరఫున. ఇంకా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకైతే తెలియదు మరి, అలాంటి సర్వీస్ ప్రసాద్ గారు అండ్ యువర్ టీమ్. తర్వాత నేను కూడా ఇప్పుడు అంటే ఈ మధ్యన మేము
సమ్ ట్రైనింగ్ లో ఉన్నాం మేడం, అది ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అవుతుంది అంటే అన్ని వెళ్ళలేకపోయాను. సో ఇప్పుడు చెప్పేటప్పుడు ఆ డెడికేషన్, ఆ మీ డెడికేషన్ నాకు నచ్చింది అనమాట. ఏదో ఐవాష్ ప్రోగ్రామ్ అలా కాకుండా ఒక డెడికేషన్ ఉంది చూసారా, ఆ డెడికేషన్ నాకు నచ్చింది. మా పిల్లలు కూడా డెఫినెట్ గా అడాప్ట్ చేసుకుంటారు మేడం. ఈ సందర్భంగా ఒక రెండు మూడు విషయాలు అంటే మీకు తెలియదని కాదు చెప్పాలని ఉంది మేడం. ఒకటి ఏంటంటే యోగా కూడా రోజు ఒక హాఫ్ అన్ అవర్ యాడ్ చేస్తే బాగుంటుంది మేడం. అంటే క్యూర్ కంటే కూడా ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ మేడం. అంటే మనకి ఇప్పుడు మీ ప్రోగ్రామ్స్ లో ఏంటంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏంటనే చెబుతున్నారు. అసలు ఆ ప్రాబ్లమే రాకుండా ఉండాలంటే యోగా అనేది వెపనం మేడం. ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్ అని నేను చాలా క్యాంపులు చేసా యోగా క్యాంపులు. అంటే అంతకుముందు కూడా నాకు తెలియదు, మనం ఏదో బుక్స్ చదివేస్తూ ఉంటాం, అకాడమిక్ గా బాగా స్ట్రెంగ్త్ ఉంటాం, కానీ హెల్త్ పరంగా మనకు చాలా మంది తెలియదు. ఎవ్రీడే కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఒక యోగా ప్రోగ్రామ్ యాడ్ చేస్తే బాగుంటుందని ఒక ఉద్దేశం మేడం. మీకు తెలుసు కానీ నాకున్న అభిప్రాయం చెబుతున్నాను. ప్రివెన్షన్ ఇంపార్టెంట్ మేడం. మనం సపోజ్ టేక్ దట్ ప్రాణాయామం చేసాం అనుకోండి, మన డిసీజెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆక్సిజన్ సరిపడా లేకపోవడం. 1 మినిట్ మేడం, ఫర్ ఎగ్జాంపుల్ పర్ మినిట్ మనం 5 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ పీల్చుకోవాలి. కానీ మనం జనరల్ గా అన్కాన్షియస్ బ్రీతింగ్ చేస్తాం, క్లావికులర్ బ్రీతింగ్ అంటారు అన్నమాట. అంటే జనరల్ మనం తెలియకుండా బ్రీత్ చేస్తాం, దానివల్ల ఓన్లీ 1.5 లీటర్ ఆఫ్ ఆక్సిజన్ మాత్రం మనం తీసుకుంటాం. ఇది మన ఆర్గాన్స్ అనేటివి సరిపోదు. యాక్చువల్గా మన ఆర్గాన్స్ అన్నిటికీ సరిపోవాలంటే 5 లీటర్స్ కావాలి. అదేం మేడం, మనం యాక్చువల్గా ఈ ప్రాణాయామాలో ఆ 5 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటే అన్ని సెల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే సెల్స్ యాక్టివేట్ అవుతాయి ఆర్గాన్స్ అన్ని బాగా పనిచేస్తాయి. అసలు ఆ స్టేజ్ తీసుకువస్తే నెక్స్ట్ ఎపిసోడ్లు ఏమి ఉండవు అనేది నా ఉద్దేశం. అవకాశం ఉంటే ఇలాంటి బాగుంది మేడం, ఎఫెక్ట్ ఉంది, ఒక స్పైసీగా ఉంటుంది అనేది నా ఉద్దేశం మేడం. అది ఏదో ఒక పావు గంట అరగంట కాకుండా ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ పెడితే ఒక్కొక్క టాపిక్ మీద సపోజ్ ప్రాణాయామం ఒక రోజు, ముద్రాసనం ఒక రోజు, ఇలా ఒక్కొక్క టాపిక్ తీసుకుని బాగుంటుందని ఉద్దేశం. నేను నాకు కూడా అవకాశం ఇస్తే ఒక టాపిక్ మీద నేను తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చింది, అలా మనం పార్టిసిపేట్ చేస్తే బాగుంటది. తప్పకుండా సార్, అయితే వీల్ ప్లాన్ సంథింగ్ ఫర్ ష్యూర్. ఎందుకంటే మీరు కూడా మాకు ఇన్స్పిరేషన్. మేమంతా ఇప్పటి వరకు ఏదో అకాడమిక్ గా మా ప్రొఫెషనల్ గా ఉన్నాం, కానీ ఈ సర్వీస్ ఓరియంటేషన్ అనేది ఇన్స్పైర్ అయ్యాం డెఫినెట్ గా. మేము ఇది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది మేడం, 1. నెంబర్ 2 ఎస్పెషల్ మా సిసిపి బ్రాంచ్ మేడం, అంటే ప్రొక్యూరింగ్ ఆఫ్ రా మెటీరియల్స్, అంటే మేము ఇచ్చే ఇన్పుట్స్ రా మెటీరియల్స్ మేడం. వాళ్ళు ఫినిష్డ్ ప్రోడక్ట్కి వెళ్ళాలంటే మాత్రం ఒక ప్రాసెస్ కావాలి, ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ కి ఒక డయాస్ క్రియేట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం మేడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ షార్ట్ హ్యాండ్ కంపల్సరీగా రావాలి మేడం. సపోజ్ ఇటే కాకినాడ వాట్ ఎవర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఏదైనా తీసుకోండి, 1000s ఉంటారు. మా షార్ట్ హ్యాండ్ నేర్చుకునే వాళ్ళు 100-200 ఉంటారు. కాంపిటీషన్ వెరీ లెస్ కాంపిటీషన్, అంటే మా బ్రాంచ్ అండి, వేరే బ్రాంచ్ కూడా ఉంటాయి ఆపర్చునిటీస్ అబౌట్ అవర్ బ్రాంచ్ చెప్తాయి. సో మేము నేర్పేది కాకుండా వాళ్ళకి మీరు షార్ట్ హ్యాండ్ సపరేట్ ఒక క్లాస్ అరేంజ్ చేస్తే ఎక్స్పర్ట్స్ తోటి, 1, దానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ మీతో కూడా పర్సనల్ చెప్పడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఒక ట్రైనింగ్ ఇస్తే, అంటే రా మెటీరియల్స్ మేము ప్రొవైడ్ చేస్తాం మేడం, ఫినిషింగ్ ప్రోడక్ట్కి వెళ్ళాలంటే మీరు ఒక ప్రాసెస్ని క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం. అంటే మా పిల్లలకి అంతా వచ్చు, ఒక 20-30% ఒక గ్యాప్ ఉంది, దాన్ని బ్రిడ్జ్ చేయగలిగితే మాత్రం వాళ్ళు చక్కగా గవర్నమెంట్ జాబ్లు వెళ్తారు మేడం. సో మీరు చేసే సర్వీస్ లో ఇది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. అంటే 1 మా స్టూడెంట్స్ కావాల్సింది ఎస్పెషల్లీ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్, మిగతా అన్ని ప్రాక్టికల్ గా చేసుకోగలరు మేడం. షార్ట్ హ్యాండ్ ఎక్స్పర్ట్స్ కావాలా. 2 ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ 1 అని ఉంటుంది, అది కూడా వాళ్ళు పాస్ అయ్యే స్టేజ్ మీరు తీసుకురావాలి. అప్పుడు అంటే మీరు చేసిన మీరు ఎక్స్టెండ్ చేసిన సర్వీస్ కి ఫ్రూట్స్ అనమాట. అంటే మనం అలా తెచ్చుకొని చేసాం అనుకోండి, మనకు ఫ్రూట్స్ కనపడవు. ఇది చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం మేడం. డెఫినెట్లీ సార్, నేను కూడా మీతో మళ్ళీ ఫాలో అప్ చేస్తాను దీని గురించి, డెఫినెట్ గా ఆలోచించి డెఫినెట్ గా చేద్దాం సార్. ఇంకొక చిన్న విషయం మేడం, ఆ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ అనేది గ్యాప్ ఉంది మేడం మా దగ్గర. కావచ్చు ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మా బ్రాంచ్ కావచ్చు, మా స్టూడెంట్స్ ఏమో జాబ్ నీడు, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కి క్యాండిడేట్స్ నీడు, వీళ్ళ మధ్యన ఇంటరాక్షన్ లేదు. దానివల్ల వాళ్ళకి క్యాండిడేట్స్ దొరకట్లా, మా వాళ్ళకి జాబ్ దొరకట్లా, దాన్ని కూడా మీరు కోఆర్డినేట్ చేస్తే బాగుంటుందేమో అనేది, అలాంటి ఎఫర్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం మేడం. మన కాకినాడలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, మన బ్రాంచ్ లో ఉన్న స్కిల్స్ ని
మ్యాచ్ అయ్యే కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళతో ఇంటర్నేషనల్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం మేడం. మాకున్న లిమిటేషన్స్ రెస్ట్రిక్షన్ తోటి మేము చేయలేకపోతున్నాము, మీకున్న ఫ్రీ హ్యాండ్ మాకు ఉండకపోవచ్చు. అంటే మీ ప్రోగ్రామ్ లో ఇది కూడా యాడ్ చేస్తే వీ కెన్ ప్రొడ్యూస్ ద ఫినిష్డ్ ప్రొడక్ట్స్ మేడం. ముందుకు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నించవచ్చు, ఎంత వరకు మా వల్ల అవుతుందో ఏంటో కూడా అన్ని చూసుకుని. ఇది ఎలాగో వి ఆర్ ఆన్ దిస్ జాబ్, జీపీటీ ప్రాజెక్ట్ ఈస్ దేర్, సో విల్ డెఫినెట్లీ వర్క్ దట్ అవుట్ ఏ లాక్డౌన్ అయినా ఏదైనా. యా అలాగే మేడం, ఇంకొకటి మా బ్రాంచ్ కి ఎస్పెషల్లీ మా బ్రాంచ్ చేసిన హెల్ప్ మేము వర్డ్స్ లో చెప్పలేం మేము మా స్టూడెంట్స్, అంటే అన్ఇమాజినబుల్ సపోర్ట్ అనమాట అది. అంటే మీరు చేసే సపోర్ట్ ఇయర్స్ టుగెదర్ ఉంటుంది మా పిల్లలకి, మన మీరు బ్యాటరీస్ కానీ కంప్యూటర్స్ ప్రొక్యూర్ చేసే ఇవన్నీ కూడా ఇయర్స్ టుగెదర్ మా పిల్ల అంటే మా స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు. సో రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం. అలాగే ఇలాంటి మంచి ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేయాలా, సక్సెస్ఫుల్ గా చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఓకే మేడం విష్ చేస్తే నేను క్లోజ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. శ్రీనివాస్ గారు మీకు కూడా, సార్ శ్రీనివాస్ గారు మీకు కూడా, పావని గారికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. సో చాలా థ్యాంక్స్ అండి ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా. సెషన్ ఇలా చేస్తున్నాము, మాకు రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే మీ పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి ఇవన్నీ మాట్లాడతాం అనగానే మాకు వెంటనే మాకు నెంబర్స్ ఇచ్చేసారు. సో భాస్కర్ రెడ్డి గారు కానీ లేదంటే కొండయ్య స్వామి గారు కానీ శ్రీనివాస్ సార్ కానీ శుభా మేడం కానీ, సో మాకు వెంటనే వాళ్ళ నెంబర్స్ ఇవ్వడం కానీ ఆ బ్రాంచ్ గురించి మాకు తెలిసిన విషయాల కంటే కూడా ఇంకొన్ని విషయాలు వాళ్ళతో మేము వాళ్ళు చెప్పడం ద్వారా మేము తెలుసుకున్నాయి కానీ చాలా చాలా సంతోషం అండి. సో మీతో పనిచేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మీద. సో థ్యాంక్ యూ అండి. ఓకే, సో మనకి అనుకున్న సమయం కంటే ఇంకొక 25 నిమిషాలు మనం సమయాన్ని ఇంకా ఎక్కువ పెంచాము. సో ఇప్పటికీ 78 మెంబర్స్ చాలా ఇంట్రెస్ట్ గా మనకి పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో ఇదంతా సక్సెస్ అయిందని అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ అండి, ఇంకా ముగిందామండి పవని గారు.